రొట్టె ద్రాక్ష రసము తీసుకొనకపోతే నరకమేనా? రొట్టె ద్రాక్ష రసము తీసుకొనకపోతే నరకమేనా? ఈ అంశాన్ని నేను ఒక పాఠ్యాంశంగా ఎందుకు చేర్చవలసి వచ్చిందో ఈ పాఠం అంతా వింటే మీకు అర్థమవుతుంది. రొట్టె ద్రాక్ష రసము దానిని తీసుకోవడం అనేది క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి లేదా పని అని మనం చెప్పవచ్చు. ప్రపంచంలోని చాలా డినామినేషన్ల వాళ్ళు, అనగా క్రైస్తవ్యంలోని వివిధ శాఖలకు చెందిన వాళ్ళు, విధిగా తప్పనిసరిగా దీన్ని ఆచరించడాన్ని మనం చూస్తున్నాం. అయితే అందరూ దీని మీద, అనగా ఈ రొట్టె ద్రాక్ష రసమును తీసుకోవడం మీద ఏకాభిప్రాయాన్ని కలిగి లేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారంగా ఇది జరుగుతూ వెళుతుంది. వెరీ గుడ్. అయితే అసలు ఈ రొట్టె ద్రాక్ష రసమును ప్రవేశపెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు గారు దీన్ని ఈ ప్రపంచానికి ఎందుకు పరిచయం చేశారు? దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవాలా? తీసుకుంటే ఏం జరుగుతుంది? తీసుకోకపోతే ఏం జరుగుతుంది? దీనిని మనం ఈరోజు పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంచుమించు ప్రపంచంలోని అన్ని సంఘాల వాళ్ళు దీన్ని అనుసరిస్తున్నప్పుడు, కొనసాగిస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న రొట్టె ముక్క తినడము, లేకపోతే కాసిని ద్రాక్ష చుక్కలు రసముగా తీసుకోవటము అనేది, ఇది ఎంతవరకు అసలు అవసరము? దీనికి పరలోకమునకు దేవుని రాజ్యమునకు ఏమైనా సంబంధం ఉన్నదా? దీనిని తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతామా, తీసుకోకపోతే నరకానికి జారిపోతామా? తదితర విషయాలను మనం తెలుసుకోవాలి, మనకు అర్థం కావాలి. లేకపోతే ఇది ఒక ఆచారమా, మొక్కుబడిగా పాటించేదా? తీసుకుంటే సరిపోతుందా, మనం పరలోకానికి వెళ్ళిపోతామా, దేవుని రాజ్యంలోకి ప్రవేశించేస్తామా అనే అనుమానాలు చాలా మందిలో చాలా బలీయంగా నెలకొని ఉంటున్నాయి. దేవుని పిల్లలారా, దేవుడు ఒక విషయాన్ని తన బిడ్డలకు తెలియచేశాడు అంటే దాని వెనుక చాలా లోతైన ఆలోచన ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. పైకి చాలా తేలికగా, సునాయాసంగా ఇంతేనా అని మనకు అనిపించినప్పటికీ కూడా దాని వెనుక అనంతమైన దేవుని భావన, ఆయన ఉద్దేశము, మరి ముఖ్యంగా తనను నమ్మిన వారి మేలు, శ్రేయస్సు దాగి ఉంటుంది అనే సంగతి మనం గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. ఏ సంఘంలోనైనా రొట్టె ద్రాక్ష రసం ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళడం మానేసేస్తారు. ఏ సంఘంలో ఇస్తున్నారో అక్కడికి వెళుతూ ఉంటారు. అలాగే రొట్టె ద్రాక్ష రసం ఎక్కువ కాలం తీసుకొనకపోతే, అనగా ఒక నెల తీసుకోకపోయినా, రెండు నెలల పాటు తీసుకోకపోయినా, అదేదో పెద్ద అపరాధంగా భావించటం, తప్పు చేస్తున్నాము అనే భావనలో ఉండిపోవటము, పాపక్షమాపణ లభించదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండటం మనం చూస్తుంటాం. అనగా అందరిలోనూ కాదు ఇది, కొందరిలో. బల్లారాధన తీసుకోకపోతే, అంటే బల్లారాధన అనే పేరుతో కూడా ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని పిలుస్తూ ఉంటారు అనే సంగతి మనకు తెలుసు. అలాగే ప్రభు రాత్రి భోజనము అని కూడా దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా బల్లారాధనలో కనుక పాల్గొనకపోతే మోక్షం లభించదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉన్నది. ఏమండి, అయితే కేవలం రొట్టె ద్రాక్ష రసం తిని అక్కడితో, లేదా అక్కడి నుండి పరలోకం కొరకు ఎదురు చూడడమేనా? లేక పరలోకం వెళ్ళడానికి కావలసినటువంటి అర్హత రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడమేనా? రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న ప్రతి వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారా? వీటికి సమాధానాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. మన టైటిల్ ఏంటో మరలా ఒకసారి మీకు చెబుతున్నాను. ఈ పాఠ్యాంశం, రొట్టె ద్రాక్ష రసము తీసుకొనకపోతే నరకమేనా? రొట్టె ద్రాక్ష రసము తీసుకొనకపోతే నరకమేనా? యోహాను సువార్త 6:50 నుండి పరిశోధన ప్రారంభిద్దాం. అసలు దీని గురించి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటున్నాడు. దీనిని తినువాడు చావకుండునట్లు
పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఏమిటట అది ఇంతకీని? ఏమిటట అది? పరలోకము నుండి దిగి వచ్చిన ఆ జీవాహారమును నేనే అంటున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే, అనగా నన్ను తింటే, ఎవడైనను ఈ జీవాహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఇంతకీ ఆహారం ఏమిటనుకుంటున్నారు? ఆహారం తినేవాడు చావడు అని యేసుక్రీస్తు గారు చెప్పారు కదండి. ఆ ఆహారం ఏమిటి అని ఆలోచిస్తే నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన శరీరాన్ని తిన్నవాడు నిత్యము జీవిస్తాడు. అది పరలోకము నుండి వచ్చు ఆహారము. అది లోకమునకు జీవము కొరకైనది అని యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు. ఇది ఆనాడు జరిగినటువంటి సందర్భము అని మనకు తెలుసు. అలాగే యేసుక్రీస్తు గారు తాను అప్పగింపబడే రాత్రి కూడా కొన్ని సంగతులు శిష్యులకు చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 26:31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడిదరు, ఎలయనగా గొర్రెల కాపర్ని కొట్టుదును మందలోని గొర్రెలను చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అంటే యేసుక్రీస్తు గారు ఈ మాట చెబుతున్నది ఎప్పుడు అంటే ఆయనను పట్టుకోబోయే రాత్రి, ఆయనను అరెస్టు చేయబోయే రాత్రి. అదే ప్రభువు అప్పగింపబడిన రాత్రి. ఆయన అప్పగింపబడడానికి ముందు ఒక భోజన కార్యక్రమం జరిగిందండి. దానినే ప్రభు రాత్రి భోజనము అని సంబోధిస్తూ ఉంటారు క్రైస్తవులు. ఆ రాత్రి ఏం జరిగిందో ఆయన చెబుతున్నాడు చూడండి. రచయిత మత్తయి గారు లిఖిస్తున్నారు 17వ వచనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునందుకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణం వందున్న ఫలానా మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించవలనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడు అని. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కా సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన కొన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఓకేనండి. ఇంకా కిందకు వచ్చేటప్పటికి 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరము అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని ఒక మాట చెప్పారు ఆయన. అదేమిటంటే, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తు గారు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులకు పరిచయం చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఒక పని. రొట్టె ముక్క తినమన్నారు ఆయన, నా శరీరము, ఇది నా శరీరము అని చెప్పాడు. అలాగే ఆ గిన్నెలోది త్రాగమని చెప్పాడు. ఈ ద్రాక్షారసము అది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తము. ఆయన శరీరాన్ని ఎందుకు తినాలి? ఆయన రక్తాన్ని ఎందుకు త్రాగాలి? ఎందుకు? ప్రశ్న. ఎందుకు జరిగించాలి? రొట్టె ముక్క తింటే యేసుక్రీస్తు గారి శరీరం తిన్నట్టు అవుతుందా? ద్రాక్షారసం ఒక చిన్న కప్పుడు, అది కూడా ఒక పెద్ద పెద్ద గ్లాసులతో ఇవ్వం కదండి మన సంఘంలో, ఒక చిన్న ప్లాస్టిక్ కప్పులు, అతి తక్కువ ఎంఎల్, 5 ml 2 ml పడుతుంది దానిలో. అంత తక్కువ ద్రాక్షారసము ఒక్కొక్కరికి పెద్ద పెద్ద రొట్టెలు పట్టుకొచ్చేవాం. ఒక చిన్న రొట్టె ఉంటే దానిలో చిన్న ముక్క తీసుకుంటాం, విరిచి తీసుకుంటాం మనం. అంత చిన్నది తీసుకోవటము ఏంటి నిత్య జీవానికి కారణమైపోతుందా? ఇది ప్రశ్న. అయితే ఎందుకు ఈ అతి చిన్న విషయాన్ని అతి పెద్ద సంగతితో ముడిపెట్టి యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు?
దీనికి సంబంధించిన మరికొంత వివరణ వీళ్ళ మధ్యలో లేని పౌలు గారు కూడా ఇచ్చారండి. ఎవరి మధ్యలో లేని? అపోస్తలుల మధ్యలో అప్పటికి లేని, క్రీస్తు శిష్యుడిగా పరిగణింపబడని పౌలు గారు కూడా దీనికి సంబంధించిన కొంత వివరణ ఇవ్వడం జరుగుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం దాన్ని చూద్దాం. ఇది గతంలో మనం విన్నటువంటి పాఠం వల్లనే ఉంటుంది, కొంచెంగా వ్యత్యాసంగా మీకు అనిపించవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని, బాగా గమనించండి. కొరింథీయులకు ఒక పని అప్పచెప్పాడట పౌలు గారు. ఆ పని చేయమని పౌలు గారికి ఎవరు తెలిపారు అంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. నేను మీకు ఇచ్చినది నాకెక్కడి నుంచి వచ్చిందంటే, ప్రభువు దాన్ని నాకు అనుగ్రహించాడు, నేను దాన్ని మీకు ఇచ్చాను అని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చెప్పాను కదండి, ఆ రాత్రి జరిగింది ఇదంతా. దాన్ని పౌలు గారు పునరుద్ఘాటిస్తున్నాడు. మళ్ళీ తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీనిని చేయండి అని చెప్పాడట. ఆ ప్రకారమే వాళ్ళు ఆ రొట్టె తిన్న తర్వాత ఆయన మరల పాత్రను ఎత్తుకొని, 25వ వచనం, ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఇంతకీ యేసుక్రీస్తు గారు ఆనాడు శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే, ఎందుకు దీనిని ఆచరించమన్నాడు అంటే, క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ముక్కలు ద్రాక్ష చుక్కలు ఇవ్వటం ఏమిటండి? ఎందుకు ప్రవేశపెట్టాడు అసలు దేవుడు? దీని వెనుకున్నటువంటి కారణాన్ని మనం అన్వేషించవలసిన అవసరం ఉంది. ఒకవేళ అలా అన్వేషించకపోతే, దీనిలో దాగి ఉన్న సత్యాన్ని కనుక మనం తెలుసుకోకపోతే, ఒక భయంకరమైనటువంటి మాటను యేసుక్రీస్తు గారు కిందకు మాట్లాడడం జరిగింది. అదేమిటంటే 27వ వచనము, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడు అన్నాడు. అపరాధులు కావటం అంటే ఏమిటి? ఎలా అపరాధులు అవుతారు? అపరాధులు అయితే అయ్యారు. ఈ అపరాధులు కావటం వల్ల ఏం జరుగుతుందో కిందకు చూడు చెబుతున్నాడు చూడండి. 29వ వచనం, ప్రభు శరీరమని వివేచింపక దానిని తిని త్రాగువాడు, అంటే తిని త్రాగేవాడికి వివేచన ఉండాలి, అనగా తాను తీసుకుంటున్న దాని పట్ల ఒక అవగాహన అభిప్రాయము ఉండాలి. అసలు అవగాహన అభిప్రాయంతోనే ప్రపంచ క్రైస్తవులు దీనిని తీసుకుంటున్నారా? అసలు దాని మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి, అవగాహన ఏమిటి? ఏమంటున్నాడండి? ప్రభు శరీరమని వివేచింపక ఆలోచించక. ఏం వివేచించాలి? ప్రభు శరీరమని వివేచించాలి. ప్రభు శరీరమని చెప్పే కదా దాన్ని ఇస్తున్నారు, ఇంకా మళ్ళీ దానిలో వివేచించడానికి ఏముంది? ప్రభు శరీరం అంటే ఏమిటో వివేచింపక, ఆ శరీరాన్ని తినటం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటో, కారణం ఏమిటో వివేచింపక. ఏమీ కాదులే అని ఒక ఆచారం ప్రకారం ప్రతి వారం వెళుతూ రొట్టె ద్రాక్ష రసం తీసేసుకుంటూ, లేకపోతే 2 వారాలకు ఒకసారి, లేకపోతే 3 వారాలకు ఒకసారి వెళ్ళి దాన్ని ఆచరించి తిని త్రాగి వచ్చేస్తున్నవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అన్నాడు. ఎవడైతే ఆలోచించక దీన్ని తీసుకుంటున్నాడో వాడు తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు. ఇది చూసారండి ఎంత వింతగా ఉందో. ప్రపంచ క్రైస్తవులందరూ దీన్ని ఒక విధిగా ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, అమ్మో రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే కొంప ములిగిపోతుంది అని అనుకుంటూ ప్రతి వారం దాన్ని పాటించేస్తున్నప్పుడు, అసలు అది ఎందుకొరకు తీసుకోవాలి, తీసుకున్నవాడు ఏం చెయ్యాలి అన్న దాన్ని వివేచించట్లేదు అంటే, ప్రపంచ క్రైస్తవులు తమకు తామే శిక్షావిధి కలుగ చేసుకుంటున్నారా లేదా? మీరు ఎందుకు బల్లారాధన తీసుకుంటున్నారండి అని ఎవరన్నా అడిగి చూడండి.
ఎందుకు తీసుకోవాలండి? మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాం అనుకో, ఏమంటారు? అదేంటండి, ప్రభు బలలో చెయ్యి వేయాలి కదా, ప్రభువు బలలో నువ్వు చెయ్యి ఎందుకు వేయాలి, నువ్వెందుకు తీసుకోవాలి? అదేంటండి, ప్రభు తీసుకోమన్నాడు కదా, ప్రభు ఎందుకు తీసుకోమన్నాడు, దానివల్ల ప్రయోజనం ఏమిటి? ప్రభు తీసుకుని ఊరుకోమన్నాడా, ఇంకేమైనా చెయ్యమన్నాడా? కేవలం తీసుకుంటే సరిపోతుంది అన్నాడా, పరలోకం వచ్చేస్తారు అన్నాడా, లేకపోతే దాని వెనక ఇంకా ఏమైనా పర్యవసానాలు ఉంటాయి అని ప్రభువుల వారు చెప్పారా అని అడిగి చూడండి. ఎవ్వరికి తెలియదండి, పైగా మళ్ళీ ఎలా వెళతారు? తెల్ల చీరలు కట్టుకుని, తెల్ల డ్రెస్సులు వేసుకుని, తలకు ముసుగేసుకుని, లేకపోతే మగవాళ్ళు అయితే తల ఇలా దించుకునండి. ప్రపంచంలో మా అంతటి అమాయకులు, మా అంతటి ఉత్తములు ఇంకొకళ్ళు లేరు అసలు అన్నట్టుగా ఏమండి, అమాయక ప్రజల్లాగా అక్కడికి వెళ్ళి అక్కడ మోకాళ్ళు వేయమంటారు, అక్కడ మోకాళ్ళు వేస్తాడు. అక్కడ ఒక రొట్టె ముక్కను, ఒక ద్రాక్ష రసాన్ని ఇస్తారు. అది తీసుకుని మళ్ళీ అమాయక చక్రవర్తుల్లాగా తలదించుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి కూర్చుంటారు. మళ్ళీ అక్కడ ఒక ప్రత్యేక కానుక, రొట్టె ద్రాక్ష రసం టైంలో మళ్ళీ అక్కడ కానుక, మళ్ళీ అక్కడ నొక్కేయడమే కాస్త. అసలు ఎందుకు జరుగుతోంది, ఎందుకు జరిగించాలి, దీని వెనక కారణం ఏమిటి? నువ్వు తీసుకుంటే ఏమవుతావు? తీసుకుంటే నిత్య జీవానికి వెళతావా, తీసుకుంటే నరకానికి పోతావా? ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగ చేసుకుంటున్నాడు. శిక్షావిధి కలుగ చేసుకోవడం అంటే ఎక్కడికి తన్ను తాను పంపుకుంటున్నాడు? శిక్షకు పంపుకుంటున్నాడు. అనగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు దీన్ని ఆచరిస్తూ తాము నిత్య జీవానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కానీ కానీ తమకు తెలియకయే దానిలోని సారాంశాన్ని, దానిలోని ఉద్దేశాన్ని, దేవుని భావనను వివేచింపక తిని త్రాగేస్తూ శిక్షకు వెళ్ళిపోతున్నారు. సుమా జాగ్రత్త అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఆలోచించండి, చాలా సంక్లిష్టంగా ఉన్నదండి. కొత్త వాళ్ళు అందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఇంతకుముందు ఈ పాఠం విన్న వాళ్ళు అయితే ఓకే, వినే ఉంటారు చాలామంది యూనివర్సిటీలో. మరొకసారి మనం దీన్ని పాఠ్యాంశంగా, డిప్లొమా సెకండ్ ఇయర్లో దీన్ని పెట్టారు కాబట్టి పాఠ్యాంశంగా మనం దీన్ని నేర్చుకోవడం అవసరము. వెరీ గుడ్, దేవుని పిల్లారు. ఒక మహాకార్యక్రమము క్రీస్తు బలియాగం, దానిని మించిన శక్తివంతమైన పని ప్రపంచంలో ఇంతవరకు జరగలేదు. క్రీస్తు రక్త తర్పణ అనేది ప్రపంచ మానవాళిని దేవునితో అనుసంధానం చేయడానికి ఉపయోగపడిన ఒక మహాయజ్ఞం అది, అదొక మహాకార్యక్రమం. ఆ కార్యక్రమం అంతటిని కూడా అతి సూక్ష్మమైనటువంటి స్థితిలోనికి యేసుక్రీస్తు గారు తీసుకొచ్చి, పైగా దానిని ఒక ఆహార పదార్థ రూపంలోకి మార్చి, దాని ఉద్దేశాన్ని, దాని భావాన్ని అంతటినీ కూడా ఒక చిన్న ఆహార పదార్థంలోకి మార్చి, తన రక్తాన్ని ద్రాక్షారసముగాను, తన శరీరమును ఒక రొట్టె ముక్కగాను భావించి తీసుకోమంటున్నారు అంటే, దీని వెనక కారణం మనం చూసినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు మనం ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకు ప్రభువు శరీరాన్ని తినాలి? ఎందుకు ప్రభువు రక్తాన్ని త్రాగాలి? పైగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరన్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి 24వ వచనంలో, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని తీసుకోండి, త్రాగండి అంటున్నాడు. ఏమిటి జ్ఞాపకం చేసుకోవాల్సింది? గతంలో ఏవైనా ఇలా జ్ఞాపకార్థముగా దేవుడు ఏమైనా ఇచ్చాడా? గత చరిత్రలో, పాత నిబంధనలో జ్ఞాపకార్థములుగా వేటినైనా దేవుడు ఉంచాడా? మనం ఆలోచించాలి. ఇక్కడ క్రీస్తు జ్ఞాపకం చేసుకోమంటున్నది తాను చేసిన పనిని, చిత్రవధకు గురి కాబడిన తన శరీరాన్ని, పూర్తిగా కార్చబడిన తన రక్తాన్ని. ఇటువంటి ప్రతిపాదనలు మనకేమైనా పాత నిబంధనలో కనిపిస్తాయా అని చూస్తే, మనం కొంచెం వెనుకకు వెళ్ళి నిర్గమకాండం దగ్గర ఆగాల్సి ఉంటుంది. నిర్గమకాండము 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో ఏం జరిగిందన్నది మనందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుడు ఐగుప్తీయుల మీద ప్రయోగించబోతున్నటువంటి చిట్ట చివరి సూచక క్రియ,
అనగా దేవుడిని సూచించే క్రియ. ఆ క్రియ ద్వారా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరబోతున్నారు. అంతవరకు జరిగించిన వాటన్నిటికన్నా ఇది బహుభయంకరమైనది. ఫరోలో క్షణాల్లో మార్పు తీసుకొచ్చేసేది. అయితే దాని విషయమైన జాగ్రత్తను తండ్రి అయిన దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. మోషే అహరోను ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇట్లా, నేను నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకోవాలి. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకునవలెను, అంటే షేర్ చేసుకోవచ్చు. ఈ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమునకు పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినా తీసుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకునవలను. తర్వాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కోటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడికినదైనను నీళ్లలో వండబడినదైనను తిననేకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధం ఏమిటంటే, మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినాలి. ఏదో తాజీగా పార్టీలో కూర్చుని చిద్విలాసంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తింటాం అంటే కుదరదు దాన్ని. మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినాలి. అది యెహోవాకు పస్కా బలి అన్నాడు. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషుల్లోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతల అందరికీ తీర్పు తీర్చబోతున్నాను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును అన్నాడు. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని అనగా ఈ దినమును ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా ఇశ్రాయేలీయులు దానిని ఆచరింపవలెను. ఒక విషయాన్ని వాళ్లకు చెబుతూ, మిమ్మల్ని కాపాడడానికి మిమ్మల్ని మీరు మీ కుటుంబాలను సంరక్షించుకోవడానికి మీరేం చేయాలంటే, ఒక పశువును వధించండి, దాని రక్తాన్ని తీయండి, అడ్డకమ్మి మీదను నిలువు కమ్మిల మీదను వ్రాయండి, దాని మాంసాన్ని మీరు తినాలి అన్నాడు. ఎలా తినాలట? అగ్నిచేత కాల్చాలి దాన్ని, మాంసమును ఉడకబెట్టకూడదు. అగ్నిచేత కాల్చి దానిని తినాలి, కాల్చి దాన్ని తినాలి. ఎందుకు ఇలా చేయమన్నాడు దేవుడు? దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే ఇశ్రాయేలీలకు స్వతంత్రం రాబోతున్నటువంటి రోజు అది. వారి బానిసత్వపు చెర నుండి దేవుడు వారిని బయటకు రప్పించబోతున్నాడు. ఇది దేవుడు మీ పట్ల జరిగించిన మహోపకారము. ఇంతవరకు మీరు బానిసలు, రేపటి నుంచి మీరు రైతులు. ఈరోజు వరకు మీరు పరదేశులు, రేపటి నుండి మీకు కూడా ఒక సొంత దేశం ఉండబోతుంది. ఈరోజు వరకు మీరు బానిసలు, రేపటి నుండి మీరు స్వతంత్రులు. మిమ్మల్ని అడ్డగించేవాడు ఉండడు. మీకు స్వేచ్ఛా ఊపిరులు ఊదబోతున్నాను నేను. మీ బానిస జీవితానికి అంతం పలకబోతున్నాను నేను. మీ బ్రతుకులు మారబోతున్నాయి. బానిస బ్రతుకులు, భారంతో కూడినటువంటి బ్రతుకులు, వెట్టి బ్రతుకులు ఇహ మీ జీవితంలో ఉండవు. ఈ రోజు నుంచి మీకు విడుదల ప్రసాదిస్తున్నాను నేను. అలా జరిగించడానికి ఐగుప్తు దేశపు ప్రజలను నేను దండించబోతున్నాను. ఆ ఉగ్రత అనగా ఐగుప్తు దేశం మీదకు నేను విడిచిపెట్టబోతున్నటువంటి
ఆ ఉగ్రత నుండి మీరు తప్పించుకోవాలంటే, ఎందుకంటే మీరు కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు కాబట్టి, మీరు తప్పించుకోవాలి అంటే మీకు ఉపయోగపడేది ఒక జీవి రక్తము అన్నాడు. ఒక జీవి రక్తం అనగా ఒక జీవి త్యాగము. మిమ్మల్ని ఎదిరించక, మీ నుండి పారిపోక, మీ చేతిలో వధింపబడే ఒక జీవి రక్తము ఒకటి, అది నిలువు కమ్మల మీద అడ్డ కమ్మల మీద వ్రాయాలి ఒకటి. రెండవది, ఆ జీవి మాంసము అనగా ఆ జీవి శరీరము మీరు ఖచ్చితంగా తిని తీరాలి, ఎందుకంటే దాని వలననే మీరు రక్షింపబడతారు, దాని వలననే రక్షింపబడుతున్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా దాని రక్తమును ఉపయోగించి తప్పించుకోవాలి, దాని మాంసమును తినడం ద్వారా మీరు జరగబోయే కీడు నుండి తప్పించుకోవాలి. అనగా ఈరోజు నేను జరిగించబోతున్నటువంటి ఈ పని మీ లోపలికి వెళ్ళాలి, దాని శరీరాన్ని మీలోకి మీరు తీసుకోవాలి. ఇది కేవలం మీతోనే ఆగిపోకూడదు, తరతరాలకు దీనిని జ్ఞాపకం చేసుకోవాలి అనే ఒక పదం వేశాడు చూడండి అక్కడ. జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకార్థముగా ఇది ఉండాలి, జ్ఞాపకార్థముగా ఉండాలి. అక్కడ యేసుక్రీస్తు గారు ఏమన్నారు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని ఖచ్చితంగా మీరు చేసి తీరాలి అన్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై ఇశ్రాయేలుకి ఏం చెబుతున్నాడు దేవుడు, మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నటకై ప్రతి సంవత్సరము దీన్ని పస్కా పండుగగా మీరు ఆచరించాలి అనే ఒక ఆజ్ఞను వాళ్లకు జారీ చేశాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విడుదల, వారిని విడిపించడానికి ఉపయోగించబడినటువంటి లేదా వధింపబడినటువంటి పశువు, పస్కా బలి పశువు, దాని రక్తము ఉపయోగపడటము, దాని మాంసమును భుజించడము, అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కూడా దానినే ఆత్మీయంగా మార్చి చెబుతున్నారు భక్తులు మరియు యేసుక్రీస్తు గారు. నాటి కాలంలో అనగా ఇశ్రాయేలీల కాలంలో వారిని బానిసత్వపు చెర నుండి దేవుడు విడిపించి స్వేచ్ఛా ఊపిరిలు ఊదాడు వాళ్ళలో. బానిసత్వపు సంకెళ్ళు తెంచివేశాడు దేవుడు, ఆ శృంఖలాలను తెగగొట్టేశాడు ఎక్కడికక్కడ దేవుడు. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రపంచ మానవాళి మరియు ఇశ్రాయేలీలు అందరూ కూడా బానిసత్వం కిందే ఉన్నారు. అది పాపము అనే బానిసత్వము, పాపం అనే బానిసత్వం. దాని నుండి విడిపించడానికి ఎవరు ఉపయోగపడతారు? మామూలు పశువులు, మామూలు జీవులు, గొర్రెలు మేకలు ఉపయోగపడతాయా? గొర్రెలు మేకలు ఉపయోగపడుతున్నవా? గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము కానీ బలులు కానీ పాపములు తీయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అని మనకు తెలుసు. చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం, అయితే ఆ బలులర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అనే స్థితికి వెళ్ళింది. ఇక మానవుల పాపాలు ఎంత ఎత్తుకు వెళ్ళాయి అంటే, సాధారణ బలుల వలన పనులు జరగటం లేదు, సాధారణ బలుల వలన మనుషుల పాపాలు పరిహారం కావటం లేదు. కాబట్టి బృహత్తరమైన రక్తం అవసరం, పవిత్రమైన కల్మషము లేని మానవ రక్తం అవసరమైంది. ఎందుకంటే జంతువుల కన్నా పశువుల కన్నా వీటన్నిటికన్నా పై స్థాయిలో ఉన్నవాడు మనిషి. గతంలో మనుషులు చేసిన పాపాలకు తమ కంటే కింది స్థాయిలో ఉన్నటువంటి జీవుల రక్తాన్ని పరిహారంగా అర్పించేవారు ఇశ్రాయేలీయులు. దాన్ని ప్రవేశపెట్టాడు దేవుడు వాళ్ళ మేలు కొరకు. అయితే మానవుల పాపాల స్థాయి ఎంతకు వెళ్ళింది అంటే, పశువుల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ప్రపంచ మానవాళి పాపములు లేక ఇశ్రాయేలీల పాపములు వీరిరువురి పాపములు తీసివేయటము అసాధ్యము, తీసివేయటం అసాధ్యం అనే స్థితికి మనుష్యుల పాపాలు చేరుకున్నాయి. కాబట్టి ఈ జీవులను మించిన ఒక జీవి కావాలి, ఈ జీవులలో ఉండే నిష్కల్మషమైన పవిత్రమైన రక్తాన్ని మించిన పవిత్రత, నిష్కల్మషము కలిగినటువంటి ఒక రక్తం అవసరం. ఎవరు అటువంటి రక్తాన్ని కలిగిన వాళ్ళని ప్రపంచంలో వెతికినప్పుడు మనకు చాలా వచనాలు తెలుసు, ఒక్కడు లేడు అన్నాడు, ఒక్కడు లేడు. పోనీ ఎవడన్నా భూమి మీద ఉన్నవాడిని బలేద్దామా అంటే, ఏమంటే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, నీతిమంతుడుగా కనపడిన వాడు ఒక్కడు లేడు,
ఇంకా పశువులన్నా బెటర్, ఆ జంతువులు బెటరు, ఆ కోడెలు బెటరు, ఆ ఎడ్లు బెటరు, ఆ గొర్రెలు బెటరు. అదేవో గడ్డి తిని అవి తిని కడుపు నింపుకుంటున్నాయి తప్పించి మోసము కపటము దుర్నీతి కామము వ్యభిచారము జారత్వము కపటము ద్వేషము మోసము ఇటువంటి లక్షణాలు వాటిలో ఉండవండి. అందుకే వాటిని బలిగా ఇమ్మన్నాడు. పవిత్రమైన రక్తము పరిశుద్ధమైన రక్తము అవసరము పాపమును పరిహరించడానికి. ఏమండి అంతవరకు కొత్త నిబంధన వరకు పోని ఎవడన్నా ఒక మనిషిని వేద్దాం బలి, వాడి రక్తం ద్వారా ప్రపంచ ప్రజల పాపాలన్నింటినీ పరిహరించవచ్చు అని దేవుడు ఆలోచిస్తే ఎవడన్నా కనిపించాడు అంటే నీతిమంతుడు లేడు అన్నాడు. ఒక్కటే మాట, ఒక్కడు కనపట్లేదు దేవుడికి, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రతి ఒక్కడి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేసే రకాలు, వారి పెదవుల కింద సర్ప విషాన్ని పెట్టుకుని ఉంటారు, వారి నోటి నిండా శాపాలు తప్ప పగ తప్ప ఇక మరేమీ ఉండవు. రక్తం చిందించుటకు వారి పాదములు పరుగు పెడుతున్నాయి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. ఇంకా అటువంటి వాడు ఎలా పనికొస్తాడు భూమి మీద ఉన్నవాడు మానవుల పాపాలను పరిహరించడానికి? అందుకే దేవుడు పరలోకంలో ఉన్నటువంటి తన కుమారుడైన ఆత్మకు ఒక దేహాన్ని ఇచ్చి పరమ పవిత్రంగా ఆ దేహమును ఉంచి ఆ రక్తమును పవిత్రముగా ఉంచి దానిని బలి ఇవ్వవలసిన అవసరత ఏర్పడినది. అంటే దేవుడేమి యేసుక్రీస్తు గారిని పాపం చేయకుండా చెయ్యి అడ్డు పెట్టి ఆపేశాడని కాదు, తనను తాను నియంత్రించుకోగలిగే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే అదుపు తప్పక, నోటిని జార విడువక, కనీసం ఆలోచనలో కూడా చెడు రానివ్వక, చెడు మాటలు పలకక, గొంతుతో మోసగించక, నాలుగుతో మోసము చేయక, త్రోవ త్రప్పక, ఏమండి ఎల్లప్పుడూ మేలు చేయుచు, దుష్ట మార్గములలోనికి వెళ్ళక, నోటి నిండా శాపములు ఉండక, పెదవుల కింద సర్ప విషం ఉంచుకొనక, నాశనమునకు పరుగులు పెట్టని శాంతి మార్గములో ప్రయాణించగలిగే ఒక ఉన్నతమైన జీవి మనిషిగా ఈ భూమి మీద బ్రతికి ఏ పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో సహితము, ఇబ్బందికర పరిస్థితుల్లో సహితము, తప్పు మార్గంలోకి నడిపించగలిగే పరిస్థితుల్లో సహితము తన ఉనికిని కాపాడుకుని నిలబెట్టుకునగలిగే ఒక మహా మానవ దేహము దానిలోని రక్తము శరీరము అవసరమని దేవుడు భావించి క్రీస్తును ఒక శరీరంలో ఉంచాడండి. ఆలోచించండి, ఇప్పుడు ఈయన శరీరంలో ఉండవలసిన అవసరత ఎవరి కొరకు? ఇశ్రాయేలీలు మరియు ప్రపంచ ప్రజల కొరకు. ఈయన ఏం కావాలి? బలి కావాలి. గతంలో ఇశ్రాయేలీలను కాపాడడానికి అవసరమైనది ఏది? పస్కా పశువు. ఈ కాలంలో అనగా కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ప్రపంచ ప్రజలందరి పాపములు, నాడు కేవలం ఇశ్రాయేలీల పాపములు మాత్రమే, కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ఇహ అందరినీ దేవుడు తన దగ్గరకు తీసుకోవాలి, అందరి గురించి ఆలోచించాలి, అందరికీ తగిన మేలు చేసి పెట్టగలగాలి. కాబట్టి అందరినీ కాపాడే ఉద్దేశంతో ఏం చేశాడంటే పశువుని కాక మనిషిని దింపాడు రంగంలోకి ఆ మనిషి యేసుక్రీస్తు గారు. ఆయన వచ్చి ప్రపంచ ప్రజలందరి కొరకు బలి బలి కాబడ్డాడు, తన రక్తాన్ని చిందించాడు, తన శరీరమును నలగొట్టాడు. ఇది చిన్న విషయం కాదు, ఇది ప్రపంచ మానవాళికి పాపము నుండి విడుదల పొందిన రోజది, స్వతంత్రం వచ్చిన రోజది, అతి గొప్ప విషయం అది. దానిని ప్రతి ఒక్కడూ జ్ఞాపకం ఉంచుకోవాలి, తన హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి, ఉంచుకుని జరిగిన ఆ పనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అదే చెబుతున్నారు యేసుక్రీస్తు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు ఆ రాత్రి ఏం జరిగిందో చాలా కాలం తర్వాత కొరింథీయులకు ఉత్తరం రాస్తూ బయటపెడుతున్నాడు. ఏం జరిగిందో ఏమంటున్నాడు? ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. మత్తయి సువార్తకి వెళదాం. మత్తయి సువార్త 26:26. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి మీరు తీసుకుని తినండి ఇది నా శరీరము అని చెప్పాను. మీరు తీసుకుని తినండి ఇది నా శరీరము అన్నాడు. ఆలోచించండి, అప్పటికి ఆయన శరీరము నలుగగొట్టబడలేదు. ఇంకా ఆయన సజీవుడుగానే ఉన్నాడు. అంటే అప్పటికి ఇంకా బలి కాలేదు. బలి కాక ముందే తాను బలి కాబోతున్న సంగతి, ఆ బలిని ఎలా మలచగలగాలి, ఎలా దానిని ఆలోచించాలి, ఎలా దాన్ని ఆచరణలో పెట్టాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా దానిని జ్ఞాపకం చేసుకోవాలి, దాని గురించి ఎలా ఆలోచించాలి అన్నది శిష్యులకు నేర్పుతున్నాడు అన్నమాట. మీరు దీన్ని తీసుకుని తినండి ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోది మీరు త్రాగండి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నాడు ఇశ్రాయేలీయుల ప్రాణములను కాపాడడానికి, వారి శరీరములను కాపాడడానికి చిందింపబడిన ఒక పశువు రక్తము, ఒక జీవి రక్తము నేడు యావత్ ప్రపంచ ప్రజల పాపముల నుండి కాపాడడానికి, పాపముల నుండి వారిని విడుదల చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి నిబంధన రక్తము అన్నాడు. చూడు, నిబంధన, ఇక్కడ ఒక నిబంధన వచ్చింది, అది ఒకటిని అంకివేసుండి అనేక ప్రాచీన ప్రతులలో క్రొత్త నిబంధన అని సారాంశము అన్నాడు. క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు గారు ఇది తప్ప ఇంకేమీ మాట్లాడలేదండి. అంతే కదండి, రెండే రెండు పాయింట్లు, ఒకటి మీరు తినండి, రెండు మీరు త్రాగండి, దట్స్ ఇట్, అంతే. అంతకుమించి వాళ్ళకి ఏమీ చెప్పలేదు. తిని తాగితే సరిపోతుందా? తిని తాగితే సరిపోతుంది అన్నట్టుగానే యేసుక్రీస్తు గారు యోహాను సువార్తలో మాట్లాడడం, దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వటం మనం చూస్తాం. యోహాను సువార్త 6:32. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. పరలోకము నుండి ఒక ఆహారం వస్తుంది, దాన్ని మోషే మీకు ఇయ్యలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఓకేనా? నేను ఇస్తున్నాను అది అంటున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహింపమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే. నా ఎందుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రం దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకి ఉన్నారని మీతో చెప్పి తిని అని 41:1. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గుర్చి సణుగు కొనుచు. ఈయన యోసేపు కుమారుడే కదా, పరలోకం నుండి వచ్చాడు అంటున్నాడు ఏంటి, పరలోకం నుండి వచ్చిన ఆహారం అంటున్నాడు ఏమిటి అనుకున్నారు వాళ్ళు. ఏమండి, అప్పుడు కిందకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు అంటే 50 దీనిని తినువాడు చావకుండున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటప్పటికీ వాళ్ళేమనుకున్నారు యూదులు, ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. తాను జరిగించబోతున్న దాన్ని యేసుక్రీస్తు గారు ముందుగా చెప్పినప్పుడు శరీరాన్ని తినటం ఏమిటి అన్నది వాళ్ళకి అర్థం కాలేదు. అసలు తన శరీరాన్ని ఎలా తిననీయగలడు, తన శరీరాన్ని ఎలా తిననీయగలడని ఒకరితోనొకడు వాదించిరి. కావున యేసు ఇట్లనను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారై ఉండరు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము. ఏమండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 25 కానీ,
యోహాను సువార్త 6వ అధ్యాయంలో గానీ తన శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగాలి అని ఆయన చెప్పారు. అయితే మిగిలిన వివరణ ఎక్కడా కూడా ఇంకా మాట్లాడలేదు యేసుక్రీస్తు గారు. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడకపోయేటప్పటికీ వాళ్ళు అనుమానపడిపోయారు, ఇదేంటి మనిషి శరీరాన్ని తింటాం ఏంటండి, విడ్డూరంగా ఉన్నది, పీకు తినాలా ఈయన్ని, నరమాంస భక్షకుల్లాగా అసలు తిననీయగలడా, ఎవరైనా తన శరీరాన్ని ఎలా తిననీయగలరా, అయినా మనిషి శరీరాన్ని మనిషి తింటాం ఏంటి విడ్డూరం కాకపోతే అని వాళ్ళు ఏం చేశారంటే, చాలా మంది 66 వచనం అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. చాలా మంది ఆగిపోయారు. ఎంతమంది మిగిలారంటే 12 మంది మిగిలారండి. దేని కొరకు మిగిలారు? నా శరీరం తిని నా రక్తం త్రాగాలి అని మాట్లాడినందుకు కొన్ని 100ల మంది, ఎంతమంది, 100 వేసుకోండి, 100ల మంది శిష్యులు ఆగిపోయారు. క్రాసులకు రావటం మానేశారు, ఆయన కూడా తిరగటం మానేసేశారు. వెరీ గుడ్. ఆయన శరీరం తిని రక్తం త్రాగటం ఏంటండి? మనకు కూడా ఆలోచిస్తుంటే కాస్త అది ఎక్కడ పొంతన కుదరట్లేదు, అంతే కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి, క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి దాన్ని తిని రక్తాన్ని త్రాగవలసిన అవసరమే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? రొట్టె తింటున్నాము, ద్రాక్షారసం తాగుతున్నాము. క్రీస్తు కూడా వాళ్ళకి ఏం చెప్పారు? అపోస్తలులకు శిష్యులకు రొట్టె ముక్కు ఇచ్చారు, ద్రాక్షారసం ఇచ్చారు, త్రాగమన్నారు. నా శరీరం నా రక్తం మీరు తీసుకోవాలి, తప్పదు అన్నాడు దేవుని పిల్లలారా. సువార్తలలో దాని ప్రస్తావన అంతవరకు మాత్రమే ఉన్నది. దానిలో ఉన్నటువంటి మిగిలిన భాగం అనగా క్రీస్తు మాటలలోని ఆంతర్యాన్ని పౌలు గారు బయట పెట్టారు. ఇక్కడ నుండి అసలు విషయం ఉంటుందండి. ఎక్కడ నుండి? పౌలు గారు బయట పెట్టినప్పటి నుండి అసలు విషయం ఉంటుంది. కేవలం యేసుక్రీస్తు గారు చెప్పింది ఏమిటంటే వారికి పరిచయం. అది యేసుక్రీస్తు గారు నాటి సమాజానికి, శిష్యులకు చేసింది తన మాటలలోని సారాంశాన్ని తెలియపరిచే ఒక భౌతిక పద్ధతి, ఒక ఆచారాన్ని మాత్రం ఆయన పరిచయం చేశాడు. కానీ దాని వెనుకున్నటువంటి పరిపూర్ణత, సంపూర్ణత, దాని ఉద్దేశం అంతా కూడా పరిశుద్ధాత్మ గారు వచ్చి పౌలు గారి ద్వారా వెలుబుచ్చారు, బయట పెట్టారు అసలు సంగతి అంతా. అయితే నేడు ప్రపంచ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? నా మాంసము నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు అనేటప్పటికీ, ఇది మీ కొరకు చిందింపబడుతున్న మొత్త నిబంధన రక్తము, మీరు తప్పనిసరిగా దీనిలో త్రాగాలి అనేటప్పటికీ, తాగితే నిత్య జీవానికి వెళ్ళిపోతామని క్రైస్తవులు అనుకుంటున్నారు. ఆలోచించండి, తాగము తినమన్నాడు కదా, అక్కడితో అయిపోయింది, ఇంకేముంది, మనం కొటేషన్ పరలోకం అనుకుంటున్నారు. అందుకే బాప్తిస్మ ముందు తీసుకోగానే వెంటనే రొట్టె ద్రాక్షరసం ఇచ్చేస్తారు, అయిపోయింది పో ఇంకా ఫినిష్, నువ్వు పరలోకం అంటాడు అంతే. అంతకుమించి ఇక కావాల్సిందే ఉంది, బాప్తిస్మ తీసుకున్నాం, ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం చాలు, వెళ్ళిపోతాం పరలోకం. దేవుని పిల్లలారా, బైబిల్ సంపూర్ణతను గ్రహించగలగాలి. బైబిల్ అంతా కూడా ఒక భక్తుని ద్వారా రాయబడలేదు, మనం చూసాం. యేసుక్రీస్తు గారు మొత్తం విషయం చెప్పేలేదండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి ఒకసారి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులున్నవి, కానీ ఇప్పుడు కానీ మొత్తం చెప్పానంటే మీరు తట్టుకోలేరు, మీరు జీర్ణించుకోలేరు, మీరు భరించలేరు. మీ వల్ల కాదు, మీరు అర్థం చేసుకోలేరు. అయితే నేను మొత్తం చెప్పకుండా ఏం చేస్తున్నానంటే మరొక ఆయన చేతిలో పెడుతున్నాను. ఆయన అంటే ఎవరు అనగా, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును, మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. క్రీస్తు కొంత చెప్పారు, మిగిలిన భాగాన్ని పరిశుద్ధాత్మ గారి ద్వారా చెప్పించారు. ఆలోచించండి, ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడంలో ప్రథమ భాగాన్ని యేసుక్రీస్తు గారు తొలుత శిష్యులకు, అనేక మంది శిష్యులకు, తరువాత కొద్ది మంది శిష్యులకు తెలియజేశారు. దాని సారాంశమును పౌలు గారి ద్వారా బయట పెట్టాడండి. క్రైస్తవులు ఉపోద్ఘాతాన్ని చూసి ఆహా ఓహో అనుకుంటున్నారు, కానీ దాని సారాంశము, సారాంశమును అనుసరించకపోతే కలిగేటటువంటి భయంకర శిక్షను వీళ్ళు తెలుసుకోలేదు. ఇంతవరకు కూడా తెలుసుకోలేదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయము ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవులు గుడ్డెద్దు చేలోబడినట్టుగా వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్య విషయంలో గుడ్డెద్దు చేలోబడినట్టుగా ఇది ఎక్కడికి తీసుకువెళుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం బైబిల్లోంచి ఏదైనా ఒక సత్యాన్ని వెలుగులోకి తీసి చెబుతుంటే వీళ్ళందరూ చేస్తున్న దానికి వ్యతిరేకంగా మనం ఏదో మాట్లాడేస్తున్నాం అనుకుంటున్నారే తప్పించి, వాళ్ళ ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతున్నాయనే సంగతిని వాళ్ళు పట్టించుకోలేకపోతున్నారు.
మనం గొంతు చించుకుని అరిచి అందరికి వ్యతిరేకులే చెప్పవలసిన అవసరం ఏముందండి? వాళ్ళ ఆత్మల కొరకే, వారి ఆత్మరక్షణ కొరకే సత్యానుసారంగా వాక్యానుసారంగా నడవాలి అనే ఒక ఆలోచనతోనే కదా. మనకు నచ్చినట్టుగా మనం వెళ్ళిపోతే ఇంత బైబిల్ దేనికి, ఇన్ని మాటలు చెప్పించడం దేనికి, యేసుక్రీస్తుగా రావటం దేనికి, ప్రాణం పెట్టడం దేనికి, బైబిల్ వ్రాయించడం దేనికి? మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటూ వెళ్తామని కాదు, ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వెళ్లే క్రమంలో ఏమాత్రం తేడా వచ్చినా అది మన ఆత్మకే ముప్పైపోతుంది. గమనించండి, నీకు చాలాసార్లు చెప్పాను, ట్యాబ్లెట్స్ వేసుకోవడం కొంతమంది ఆరోగ్యాలకు చాలా చాలా అవసరం, కానీ అదే ట్యాబ్లెట్ వికటించింది అనుకోండి, వికటిస్తే తలపడి వస్తుంది. ఏదో ట్యాబ్లెట్ వేసుకోవాలి, బ్రూఫినో లేకపోతే ఏదో వేసుకోవాలి, పారాసిటమాల్ ఏదో మొత్తం వేసుకోవాలి. మనకు అక్కడ కనిపించింది ఏదో వేసుకున్నాం అనుకోండి, ట్యాబ్లెట్టే కదండి ఏదైతే ఏ ఉందండి అని వేసుకున్నాం అనుకోండి, పోతాము, రియాక్షన్ వచ్చేస్తుంది అంతే. కాబట్టి మేము చేసుకెళ్తున్నది కరెక్టే అని మనం అనేసుకోకూడదు. వాక్యం దగ్గరకు వచ్చి పరిశీలించగలగాలి, వాక్యంతో పరీక్షించి చూసుకోవాలి వాక్యానుసారముగా ఉన్నదా లేదా. అలాగు ఉన్నదో లేదో, మనం చేస్తున్నది అలాగు ఉన్నదో లేదో అని పరిశీలించుకోవాలి. మనం వింటున్నది అలాగు ఉన్నదో లేదో చూసుకోవాలి, లేకపోతే ఆత్మకు నష్టం. నువ్వెన్ని సంవత్సరాల పాటు రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే ఏంటి మరి ప్రభువా, ఇన్నేళ్ళు పాటి ఇన్నేళ్లుగా మరి మేము రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం కదా, మేము చేసిందంతా తప్పేనంటావా అంటే, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అవుతుంది, అది ఎన్నేళ్ళు చేస్తే ఏంటి, ఒకసారి చేస్తే ఏమిటి, మరి ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు అందరూ చేసుకెళ్ళిపోతున్న తప్పేనంటావా ప్రభు అంటే, తప్పైనప్పుడు అది తప్పే అవుతుంది కదరా, తప్పైనప్పుడు అది తప్పే అవుతుంది కదా. ఏమండి చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి శిష్యులకు ఇచ్చి వాళ్ళతో ఏం చెబుతున్నాడంటే, ఇది మీ కొరకైనా నా శరీరము, మీ కొరకైనా నా శరీరము, మీ కొరకైనా నా శరీరము, నా శరీరము మీ కొరకున్నది, నన్ను జ్ఞాపకము చేసుకునుటకై, నన్ను జ్ఞాపకము చేసుకునుటకై. ఇశ్రాయేలీయులకు తరతరాల కట్టడ పస్కా పశువును జ్ఞాపకం చేసుకోవడం కనుక, ఆ రోజు దేవుడు జరిగించిన మహాకార్యక్రమమును సంవత్సరాల తరబడి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము, జ్ఞాపకము, జ్ఞాపకము. అలాగే ఇంకేమంటున్నాడు, భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై, నన్ను జ్ఞాపకము చేసుకునుటకై. నేను బుద్ధిగా మర్చిపోయారు మమ్మల్ని ఈ మధ్య అంటుంటాం మనం, అదే అదే లేదు మర్చిపోవడం, అది ఏం లేదు పని కదండి, పనిలో పడిపోతుంటాను బిజీగా. ఉత్తిదేయుడు మర్చిపోయాడు, ఉట్టిదేనండి మర్చిపోయాడు వీడు. ఎవరికన్నా ఏదన్నా మనం ఏదన్నా కొంచెం చిన్న పని చేసి పెట్టమని అడిగాం అనుకోండి, టచ్లో ఉండండి అంటుంటాడు, టచ్లో ఉండండి, టచ్లో ఉండటం అంటే, టచ్లో ఉండటం అంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి నాకు జ్ఞాపకం చేస్తూ ఉండు, ఏ చేయకపోతే, చేయకపోతే మర్చిపోతావన్నమాట, మర్చిపోతావన్నమాట. ఇశ్రాయేలీయులతోటి దేవుడు జ్ఞాపకార్థముగా మీరు దీనిని పండుగగా ఆచరించాలి అని చెప్పాడు. పండుగగా, పండుగ అంటే ఏమిటి, పండుగ అంటే ఎవడైనా సరే చేస్తామండి, ఎందుకంటే పండుగ అనగా కోలాహలం, ఆనందము, సంతోషము, శుభ్రంగా తినటము, కబుర్లు చెప్పుకోవడం, మంచి బట్టలు వేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, మంచి పైలాపు వచ్చేసుకుంది ఉంటుంది ఆ రోజున. కాబట్టి దానిని పండుగగా ఆచరించమన్నాడు. పండుగగా ఆచరిస్తూ ఈ పండుగ వెనుకున్నటువంటి కారణం ఏమిటి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీ బ్రతుకులు దుర్భరములు, మీ జీవితములు అన్యాయములు, బరువులు మోతలో, ఇటుకలు చేయడంలో బానిస బ్రతుకులు మీరు బ్రతుకుతున్నప్పుడు, మీ గురించి ఆలోచించి నేను అనేకులను వధించి మీకు నేను స్వేచ్ఛనిచ్చాను, ఇశ్రాయేలందరూ తోలు తీశాను మీ కొరకు, ఐగుప్తీయులందరూ తోలు తీశాను, సారీ ఐగుప్తీయులందరూ తోలు తీశాను, అంతేకాకుండా మీ కొరకు అమాయకమైన జీవులు బలయ్యి మిమ్మల్ని కాపాడుకున్న ఇంటికొక జీవి బలైంది. నిజమే ప్రభువా, మాకోసం మీరు ఎంత చేశారు, ఎంత ప్రేమించారు తండ్రి మీరు మమ్మల్ని. నిజంగా మీరు చేసిన పనిని ఈరోజు మేము తలుచుకుంటే నాయన, మా శరీరం గగురు పడుస్తుంది, మా హృదయం పులకరిస్తుంది, తన్మయలో అవుతున్నాం మేము. ఎప్పుడు? నువ్వు జరిగినది సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు. 15:15,
ఆగస్టు 15 రోజున సెలవు. ఎందుకు ఎందుకు ఊరు మీద బట్టి తిరగబడి తాకారండి? ఎందుకు? ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు. ఆ రోజున ఎందరో త్యాగాలకు ఫలము కలిగినటువంటి రోజు. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఇళ్లలో తీరుగ్గా కూర్చుని స్వతంత్ర సమర యోధుల త్యాగాలను జ్ఞాపకం చేసుకోవాలి, వారి జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళ ఊచ కోతను జ్ఞాపకం చేసుకోవాలి, ఆ రోజు వరకు పడినటువంటి ఇబ్బందులను బానిస బ్రతుకులను జ్ఞాపకం చేసుకుని స్వేచ్ఛ స్వతంత్రాన్ని ప్రసాదించిన స్వేచ్ఛ ఊపిరిలూదిన మహనీయులను మనం తలుచుకుని వారికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది పండుగ వెనుకున్నటువంటి ఉద్దేశం. అందుకే వాళ్ళను పండుగగా ఆచరించమని చెబుతూ దేని కొరకన్నాడు అంటే జ్ఞాపకము చేసుకున్నందుకు. ఏ ఎందుకు జ్ఞాపకం చెయ్యాలి? వీడు మర్చిపోతాడు, చేసిన మేలు గుర్తుంచుకునే రకం కాదు మనిషి. గుర్తుంచుకోడండి మనిషి. చివరకు మేలు దేవుడు సాటి ఎదురుగా కనబడుతున్న మనిషి చేస్తేనే వాడు చేసిన మేలు మనం గుర్తుంచుకోమండి. ఇక కనబడని దేవుడు మేలు చేస్తే ఆ సమయానికి అన్నీ అలా జరుగుతూ వెళ్ళాయండి అంటాడు. అంతే సింపుల్గా ఒకటే మాట. నీకు అర్థమైందా? ఆ సమయానికి అన్నీ అలా సమకూడాయి. సరిగ్గా మొదటి ఐగుప్తు దేశం మొదటి రాజు మొదటి పిల్లల తులుసులు అంతా చచ్చిపోవడం అదేదో దేవుడు వల్ల జరిగిపోయిందని భయపడిపోయి ఫరో ఏం చేశాడో అందరు వెళ్ళిపోమన్నాడు. అలా టైం సమకూరింది అంతా అంటాడు అంతే రేపొద్దున ఇశ్రాయేలీయుడు. మనం కూడా అదే టైప్ కాదండి. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలం మనం. మనకు మేలు చేసిన వాడిని జ్ఞాపకం ఉంచుకునే రకాలం కాదండి మనం. కృతజ్ఞులము మనం, కృతజ్ఞత లేని వాళ్ళం, కృతజ్ఞులము. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులారా మీరు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాలి, దీన్ని పండుగగా ఆచరించాలి అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అదే కాన్సెప్ట్ను యేసుక్రీస్తు గారు ప్రపంచ ప్రజలకు ఇస్రాయేలీల ద్వారా అనగా యూదుల ద్వారా అనగా అపోస్తలుల ద్వారా పరిచయం చేస్తున్నాడు. అదేమిటంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మీరు మర్చిపోయే రకాలు రా. లక్షవారం ఏం మెసేజ్ చెప్పానండి? మొన్న లక్షవారం ఏం మెసేజ్ చెప్పాను? ఏం చెప్పాను? మర్చిపోయారు. గుర్తుండదు మనకి. మేళ్ళు అసలు గుర్తుండవు మనకి. చేసిన మేలు అసలు గుర్తుండదు, వాక్యం ఎలాగో గుర్తుండదు. యేసుక్రీస్తు గారట ప్రాణం పెట్టాడట. ఎప్పుడు అంటాడు అంతే. ఎప్పుడు? అప్పుడు ఎప్పుడు ఊరు కదా, అప్పుడెప్పుడు ఇప్పుడు చెప్తావు నువ్వు. అంతే కదండి. మనకి లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక 15 రోజులు సెలవులు వచ్చాయి. అంటే వాకింగ్ చెప్పలేదు నేను 2 వారాల పాటు, 15 డేస్ వాకింగ్ లేదు. ఒళ్ళంతా తిమిరెక్కిపోయి, ఒళ్ళంతా మొత్తం బరువు ఎక్కువైపోయి, మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది. ఎందుకంటే తినేసి కొంపలు పూడుకుంటున్నాం కదండి. 15 రోజులు తినేసి బాగా ఫుల్గా తినేయటం, పీక్ దాకా పడుకుని ఉంటాం. మనకి ఒళ్ళంతా టైట్ అయిపోయి, ఎక్కడికక్కడ ఒళ్ళంతా బరువుకిపోయి, ఒళ్ళంతా కొవ్వు పట్టేసి, మత్తు బద్ధకం, చాలా మర్చిపోయాం 15 రోజుల్లో. వాక్యం అని, క్లాసులని, జ్ఞానాభ్యాసం అని, జ్ఞాన సాధన అని చాలా మర్చిపోయాం మనం. ఇంకా కొన్ని రోజులు లేదనుకోండి, ఇంకా మొత్తానికి మూట కట్టి మంచం కింద వచ్చేస్తా ఉంటే. ఎవరో యేసుక్రీస్తు అంట ప్రాణం పెట్టాడంట మనల్ని విడిపించడానికి. గొర్రె మేక అవి బలయ్యాయి, దేవుడు జరిగించాడు, దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలా? అసలు మనం అలా అయ్యేదేనా అండి? ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో 2000 ఏళ్ల క్రితం యేసుక్రీస్తుగా ప్రాణం పెట్టారట. ఎవడు గుర్తుంచుకుంటాడు ఇవన్నీ? ఎప్పుడో మర్చిపోతుంది ప్రపంచం, ఎప్పుడో మర్చిపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు గారు ఏం చేశారంటే ఈ సమాజంలో ఈ మాట అంతర్ధానమైపోతుంది, కనపడకుండా పోతుంది అనే ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే, మీరు తప్పనిసరిగా నన్ను అనగా నా త్యాగమును, నా బలిని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు చెయ్యాలి అని ఒక కండిషన్ పెట్టాడండి. అదే శిష్యులకు చెప్పాడు, అదే మిగిలిన వాళ్ళకు కూడా చెప్పాడు. అయితే ఆ మాట వెనుక మరికొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. వాటిని బయట పెట్టలేదు యేసుక్రీస్తు గారు.
పరిశుద్ధాత్మ గారు బయట పెడుతున్నారు. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగివ్వండి, రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై మీరు దీన్ని చేయండి. దేని చేయండి? రొట్టెను తినండి, ద్రాక్షరసాన్ని తాగండి. వెరీ గుడ్, ప్రపంచం అంతా అదే చేస్తుంది. అయితే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడండి. కేవలం తినేసి వెళ్ళిపోవడము, త్రాగేసి వెళ్ళిపోవడం కాకుండా నాయన్లారా, దీనికి అదనంగా నేను ఒక పని చేరుస్తున్నాను. అదేమిటో తెలుసా? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుంచి త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురించాలి, ప్రచురించుదురు. ఆయన వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురించుదురు, మరణమును ప్రచురించుదురు, మరణమును ప్రచురించుదురు. అనగా మరణమును ప్రకటించాలి, మరణమును ప్రకటించాలి. తింటున్నవాడు త్రాగుతున్నవాడు ఆయన మరణమును ప్రకటించాలి, మరణమును ప్రకటించాలి. మరణమును ప్రకటించడం అంటే ఏమిటి? మరణమును ప్రకటించడం అంటే ఏమిటండి? 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు చూడండి, దీన్ని ముగించకుండా. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. నేను సువార్తను ప్రకటిస్తున్నాను, దాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. నేను సువార్త ప్రకటిస్తున్నాను, నేను సువార్త ప్రకటిస్తున్నాను అంటున్నాడు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుతున్నారు అంటున్నాడు. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇలా ఆయన లేపబడ్డాడు, దానికి ముందు సమాధి అయ్యాడు, దానికి ముందు ఆయన మరణించాడు. అనగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు అనే దాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. ఇదే సువార్త అంటున్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త ఏమిటా? సువార్త క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు. అదే క్రీస్తు మరణమును ప్రచురించడము, అదే క్రీస్తు మరణమును ప్రచురించడము. ఇప్పుడు రొట్టెను తిని ఆ ద్రాక్షారసం త్రాగిన వాడు ఏం చేయాలనే కండిషన్ పెట్టాడు ఇక్కడ యేసుక్రీస్తు గారు. ఆ మాట వెనుకున్నటువంటి కండిషన్ ఏంటి? అపోస్తలుల దగ్గర బయటకు రాని కండిషన్ ఏంటి? పౌలు దగ్గర బయటకు వస్తున్న కండిషన్ ఏమిటి? దానిని తిను త్రాగువాడు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అయిపోతాడు. అనగా నేను చెప్పినది చేయకుండా కేవలము తిని త్రాగేవాడు అపరాధి అయిపోతాడు అన్నాడు. ఆలోచించండి దేవుని పిల్లారా, మన పాఠం ఏంటండి? పాఠం పేరేమిటి? రొట్టె ద్రాక్షారసము తీసుకొనకపోతే నరకమేనా? రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే నరకమేనా? నరకమేనా? ఇక్కడ ఏం చెబుతున్నాడు? నువ్వు కేవలం తిని త్రాగి వదిలేస్తే కుదరదు, నువ్వు సువార్త ప్రకటన చేయాలి. తీసుకుంటున్న ప్రతి ఒక్కడు, తీసుకుంటున్న ప్రతి ఒక్కడు. వెరీ గుడ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నారు. ఎంతమంది దేవుని ఆజ్ఞకు లోబడి సువార్తను ప్రకటించగలుగుతున్నారు, క్రీస్తు మరణమును ప్రకటించగలుగుతున్నారు? ఎంతమంది ఆ పనిలో ఉన్నారు? ఎందరూ క్రీస్తు మరణమును ప్రపంచానికి చెప్పగలుగుతున్నారు? ఎందరూ దాని కొరకు చేయవలసిన పనులు చేయగలుగుతున్నారు? చూసారండి, కొంచెం కష్టంగానే ఉంది. అసలు విషయం అంతా బయటపడుతుంది ఏమండి? తినమన్నాడు, త్రాగమన్నాడు, బాగుంది హాయిగా. ప్రతి చర్చిలోకి వెళ్ళి చూడండి, హ్యాపీగా తిని తాగేస్తుంటారు. హ్యాపీగా తినడము, హ్యాపీగా త్రాగడము. కానీ దేవుడు చేయమన్న పని ఏమైంది? నీట్గా సూట్లు వేసుకుని వస్తారు, పట్టు చీరలు కట్టుకుని వస్తారు, ఖరీదైన బట్టలు వేసుకుని వచ్చేస్తారు, రొట్టె ద్రాక్షరసం వేసుకుంటారు,
ఆనందంగా సంతృప్తికరంగా ఇళ్ళకి వెళ్ళిపోతారు. అమ్మ ఇవాళ మనం తీసుకున్నాం చాలు అని. మనం ఏం చేశావు ఎన్ని సంవత్సరాలుగా? తీసుకుంటున్నారు పనేది, తీసుకుంటున్నారు పని ఏది అంటే, ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటూ దేవుని పని చెయ్యటం లేదు అంటే, సువార్త ప్రకటనలో భాగస్వాములు కావటం లేదు అంటే, అటువంటి వాళ్ళు అయోగ్యులు అని చెబుతున్నాడు దాన్ని తీసుకోవటానికి. చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును, అపరాధియగును, అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్న నువ్వు ఆయన మరణమును ప్రచురిస్తున్నావా లేదా పరీక్షించుకోవాలి మొట్టమొదట. అలాగు చేసి అనగా తన్ను తాను పరీక్షించుకుని దేవుని పనిలోకి వెళ్ళి క్రీస్తు దాన్ని పాటించమని చెప్పడం వెనుకున్నటువంటి పరమార్థాన్ని గ్రహించి ప్రభువు మరణాన్ని అనేకులకు ప్రకటించి అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. నువ్వు చేసిన తరువాత త్రాగాలి, చేసిన తరువాత త్రాగాలి. త్రాగటం కొరకు చెయ్యాలి, చేసిన తరువాత త్రాగాలి. ప్రపంచ క్రైస్తవులందరూ త్రాగి తింటున్నారు తప్పించి ఏమీ చేయట్లేదు. కాబట్టి ఏమైపోతున్నారట. ఇందువలననే ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు, తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు, తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలా మంది అయిపోయారు ఇప్పటికే, చచ్చిపోయారు అలా తాగటం వల్ల, నాశనానికి పోయారు ఇప్పటికే ఎంతో మంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే నరకమేనా? ఇక్కడ మనకు తీసుకుంటే నరకం కనపడుతుంది, టైటిల్ ఏమో తీసుకోకపోతే నరకమేనా, ఇక ఇదంతా చదువుతుంటే తీసుకుంటే నరకం కనపడుతుంది మనకే. ఎందుకంటే తీసుకుంటే అయిపోయింది పరలోకం అని మనం అనుకుంటుంటే, తీసుకుంటే అయిపోయావురా నువ్వని దేవుడు అంటున్నాడు. నువ్వు తీసుకున్నావా చచ్చావే అంటున్నాడు. మరి ప్రభువా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం చేయమంటారు ప్రభువా? అయితే ఎగ్గొట్టేయమంటారా? అంతే కదండి. మరి ఇప్పుడు తీసుకుంటే నరకం, తీసుకుంటే నరకం, అలా అని తీసుకోవడం మానేసేస్తే? రొట్టె ద్రాక్ష రసం తీసుకొనుకుంటే నరకమేనా? ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో చూడండి వాక్య భాగాలు అన్నీ కూడా. దేవుని పిల్లారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి ఒక గొప్ప సంగతే రొట్టె ద్రాక్ష రసం. దానిని దేవుడు ప్రవేశపెట్టడం వెనుక ఒక గొప్ప భావము, గొప్ప ఉద్దేశము ఉన్నది. నీ చేత త్రాగించి నేను నరకానికి పంపేయడానికి కాదు, లేకపోతే నువ్వేదో తాగావని తిన్నావని నీకు అపరంగా పరలోకం ఇచ్చేయడం కాదు. దాని వెనుకున్నటువంటి పరమార్థమును గ్రహించడం అవసరం. ఏమిటది రొట్టె ద్రాక్ష రసము తీసుకోకపోతే నరకమేనా అనే ఈ టైటిల్లో ఇంతకీ తీసుకోవాలా, తీసుకోవాల్సిన అవసరం లేదా అనే ఒక ప్రశ్న మనకు ఉద్భవిస్తుంది. రొట్టె ద్రాక్ష రసం తీసుకొనకపోతే నరకమేనా అన్నప్పుడు, తీసుకోకపోతే కదా నరకం, తీసుకుంటే నరకం కాదు కదా అని చాలామంది భావించవచ్చు. తీసుకోకపోతే సమస్య కానీ తీసుకుంటే సమస్య ఉన్నది అని అనుకోవచ్చు అందరూ. కానీ తీసుకున్నా కూడా ఒక విధమైన సమస్య ఉన్నది అనే విషయాన్ని చాలా వివరంగా పౌలు గారు తెలియపరచడాన్ని నిన్న మనం పరిశీలించాం. దాని దగ్గరకు మరలా మనం ఒకసారి వెళితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కూలంకషమైనటువంటి వివరణను మనం చూశాం. అసలు ఎందుకు ఈ రొట్టె ద్రాక్షారసాన్ని ప్రవేశపెట్టాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గారి ద్వారా? ఎందుకు క్రైస్తవ ప్రపంచానికి దీన్ని ఆయన పరిచయం చేశాడు అని మనం ఆలోచించినప్పుడు, దీని మూలము కొత్త నిబంధనలో లేదు కానీ పాత నిబంధనలోనే ఉన్నది అనే సంగతి మనకు అర్థమైంది. ఆనాడు ఇశ్రాయేలులను కాపాడడానికి దేవుడు ఒక పశువును వధించి దాని రక్తమును దాని మాంసమును వినియోగించాడు. ఒక పశువును వధించి, ఒక మేకను కానీ ఒక గొర్రెను కానీ మగదానిని వధించి దాని రక్తము ద్వారా ఇశ్రాయేలీల ప్రాణములను ఆయన కాపాడాడు. దాని మాంసమును తినిపించడం ద్వారా వారి జీవితాలను బ్రతికించడానికి దేవుడు నిర్ణయించాడు. కాబట్టి
పాత నిబంధనలో దేవుడు ఎందుకు దానిని అలా జరిగించాడు? దాని వెనక ఒక బలీయమైన కారణం ఉంది. వారికి స్వతంత్రాన్ని ప్రసాదించినటువంటి రోజు, వారి బానిస బ్రతుకుల నుండి వారికి స్వేచ్ఛను ప్రసాదించినటువంటి అద్భుతమైన రోజు, ఇశ్రాయేలీల ప్రాణములను కాపాడటానికి ఒక జీవి బలైన రోజు, ఒక జీవి రక్తం ఉపయోగపడినటువంటి రోజు. కాబట్టి ఆ చిరస్మరణీయమైన రోజును ప్రతి సంవత్సరము జ్ఞాపకం ఉంచుకోవాలి, జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి అనే ఒక నిబంధనను వాళ్లకు దేవుడు ఇవ్వడం జరిగింది. దానిని పోలినటువంటి మరొక అతిపెద్ద విషయాన్ని దేవుడు కొత్త నిబంధన కాలం వచ్చినాటికి జరిగించాడు. అదేమిటంటే ప్రపంచ ప్రజలను వారి పాపముల నుండి విమోచించడానికి యేసుక్రీస్తు అనే ఒక పస్కా పశువును ఆయన వధించడం జరిగినది. ఆయన రక్తం వలన ప్రపంచ ప్రజలందరూ రక్షింపబడ్డారు. ఆయన శరీరము నలుగగొట్టబడటం వలన పాపక్షమాపణ అనేది ప్రపంచ మానవాళికి లభించినది. ఆనాడు జరిగినటువంటి ఆ పస్కా ఇశ్రాయేలీలందరూ జ్ఞాపకం ఉంచుకుని ఏటేటా దాన్ని కొనసాగించవలసిన నిబంధన ఉన్నది. ఇక కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి క్రీస్తు జరిగించినటువంటి లేక క్రీస్తు ద్వారా జరిగించిన ఈ పస్కా వధ ప్రపంచ క్రైస్తవులందరూ ఎల్లప్పటికీ జ్ఞాపకము ఉంచుకొనవలసినది, ఎల్లప్పటికీ జ్ఞాపకము చేసుకొనవలసినది. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువు చేసిన పనిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరము నలుగగొట్టబడడాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తము కార్చబడిన విధానమును జ్ఞాపకం చేసుకోవాలి. దానిని ఎవరూ మరిచిపోవడానికి వీల్లేదు. గతంలో ఇశ్రాయేలీలకు జరిగించిన దానిని వారు మరిచిపోకుండా ఉండటం కొరకు దానిని ఒక పండుగగా ఆచరించమని దేవుడు చెబితే, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ క్రీస్తు బలియాగాన్ని ప్రపంచ క్రైస్తవుల హృదయాలలో నిత్యము నిలిపి ఉంచడానికి ప్రభురాత్రి భోజనము లేక రొట్టె ద్రాక్షారసము తీసుకోవడము అనే ఒక కొత్త పనిని ఆయన ప్రవేశపెట్టాడు, పరిచయం చేశాడు. క్రీస్తును మరిచిపోకుండా ఉండు నిమిత్తము. ఏ మరిచిపోకుండా ఉండు నిమిత్తము? జ్ఞాపకం చేసుకుని నిమిత్తము అంటే దాని అర్థం ఏమిటి? సమాజం మరిచిపోతుందన్నమాట. దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు అనుకోండి, దాని హృదయాలలో భద్రపరుచుకుని ఎల్లప్పుడూ మననం చేసుకునే స్థితి మనుషులకు లేదు. ఒక సినిమా పాట మనకి ఎన్ని సంవత్సరాలైనా గుర్తుంటుందండి. ఒక సినిమాలో సన్నివేశం మనకి ఎంతకాలమైన జ్ఞాపకం ఉంటుంది. వయసులో వేసిన ప్రతి వేషము దానికి సంబంధించిన లేక దాని తాలూకు అనుభూతులు జీవితాంతం విడిచిపెట్టవు. కానీ దైవ సంబంధమైన ఏ పని అయినా సరే, ఏ మాట అయినా సరే, అతి త్వరగా మనిషి మర్చిపోతాడు, చాలా వేగంగా. పోయిన వారం ఏం చెప్పాను చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. చర్చిలో అడగండి, పోయిన వారం మీకు ఏం వాక్యం చెప్పారు, చర్చికి వెళ్ళొస్తున్న వాళ్ళని అడగండి, జ్ఞాపకం ఉండదు. నేను అడుగుతూ ఉంటానండి అప్పుడప్పుడు. నేను వేరే ఫ్లాట్లో ఉన్నప్పుడు ఉదయం వెళ్ళిపోయి బైబిల్ పట్టుకుని రాత్రికి వచ్చేవారు. అంటే ప్రార్థన తర్వాత ప్రార్థన, ప్రార్థన తర్వాత ప్రార్థన, ప్రార్థన తర్వాత ప్రార్థన, అలా మూడు నాలుగు ప్రార్థనలు చూసుకుని పాపం భక్తులే. దేవుడంటే భయభక్తులు ఉన్నవాళ్లే, దేవుడంటే ప్రేమ ఉన్నవాళ్లే. వాళ్ళు ప్రార్థనలు అన్నీ చూసుకుని వచ్చేవారు. వెరీ గుడ్, చాలా సంతోషం, ఏం చెప్పారు అని అడిగేవాడిని. వాళ్ళకు ఒక్కసారిగా అసలు ఏం విన్నారో వాళ్ళకి అర్థమయ్యేది కాదండి. ఏం చెప్పారు, మీరేం విన్నారు అని అడిగితే అసలు అయోమయానికి గురైపోయారు. కరెక్టే అన్నా, ఏం చెప్పారు అని మళ్ళీ నన్ను ఎదురు అడిగేవారు. అంటే మనిషి శరీరం జ్ఞాపకం ఉంచుకోవడానికి, అనగా దైవ సంబంధమైన విషయాలు జ్ఞాపకం ఉంచుకోవడానికి, దేవుడు జరిగించిన గొప్ప పనులు జ్ఞాపకం ఉంచుకోవడానికి ఎంత మాత్రము ఇష్టపడదన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడు, జరిగించిన పనిని ఏదో ఒక విధంగా వీరి జ్ఞాపకాలలో ఉంచాలి అనుకున్నాడు. అందుకే ఇశ్రాయేలుతో ఏం చెప్పాడు, మీరు పస్కా పండుగను ఆచరించాలి ప్రతి ఏటా. క్రైస్తవులకు వచ్చేటప్పుడు ఏం చెప్పాడు, మీరు బల్లారాధనను లేక రొట్టె ద్రాక్షారసమును నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు మీరు ఆచరించాలి, పాటించాలి దీన్ని అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. చూడండి, అదే చెబుతున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. అక్కడ లేని పౌలు గారు ఆ సారాంశాన్ని వివరిస్తున్నాడు.
ఆ రాత్రి శిష్యుల మధ్యలో లేని పౌలు గారు ఆ రాత్రి ఏం జరిగిందో రాసుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిమి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైనా కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను. ఎలా పడితే అలా తినేసేయటం, ఎలా పడితే అలా త్రాగేసేయటం కాదు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అసలు ఏం చేస్తున్నాడు అలాగు చేసి, అనగా తను తను పరీక్షించుకుని అలాగు చేసి లేక ఆయన మరణమును ప్రచురించి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఏమాత్రం ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగేస్తున్నవాడు తనకు శిక్షావిధి కలుగొటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే కదా మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అంటున్నాడు. వాస్తవాన్ని బయటపెట్టాడు. ప్రభు శరీరమని వివేచింపక తినుత్రాగువాడు అన్నాడు. ప్రభు శరీరమని వివేచింపక, ప్రభు రక్తమని వివేచింపక తినిత్రాగువాడు, తినిత్రాగువాడు. ఇలా ఎవరైనా చేశారా? ఎందుకు అసలు ఈ మాటలు పౌలు గారు చెబుతున్నారు? ఎందుకు ఈ విషయాన్ని ఆయన అంత పర్టికులర్గా లేవనెత్తాడు అని మనం ఆలోచిస్తే 17వ వచనం నుండి మనకు కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు జరిగినట్టుగా కనిపిస్తాయి. ఈ 17వ వచనం నుండి మనం చూడబోతున్న దానికి, ఈ రోజున ఈ సమాజంలో క్రైస్తవులు జరిగిస్తున్న దానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి, గమనించండి. అయోగ్యముగా తీసుకున్నవాడు తనకు తానే శిక్షావిధి కలుగు చేసుకుంటున్నాడు అనే ఒక భయంకరమైన నిజం బయట పెట్టడానికి గల కారణం, నాడు ఈ రొట్టె ద్రాక్షారస విషయంలో అనాలోచితంగా జరిగించిన కొన్ని పనులు, అవే అనాలోచిత కార్యక్రమములు నేటికి క్రైస్తవులు యథేచ్ఛగా జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పించి, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ విషయాన్నంతటిని ప్రస్తావించడంలో ఉన్నటువంటి సారాంశాన్ని మాత్రం క్రైస్తవులు గ్రహించలేదు. నాడు వాళ్ళ పరిస్థితి ఎలా దిగజారిందో, వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు, ఎవరు కొరింథీ సంఘంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు క్రైస్తవ్యానికి. కానీ నేటి క్రైస్తవులు కొత్త వాళ్ళు కాదండి, క్రైస్తవ్యం ప్రపంచానికి పరిచితమై ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటింది. అనగా క్రైస్తవులు ఎంత అనుభవ జ్ఞానులై ఉండాలో ప్రతి విషయంలోనూ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. చూడండి అసలు ఇక్కడ ఏం జరిగిందంటే 17వ వచనం, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమిటంటే, మీరు సంఘమునందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. అంటే ఎవడు గొప్పవాడన్న తేలాలి అంటే, ఎవడు యోగ్యుడు అన్నది కనపడాలి అంటే ఇటువంటి భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. మీరందరూ కూడి వచ్చి చూడగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యం కాదు. మీరందరూ కూడి వచ్చి చుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేసేస్తున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును మరి ఒకడు మత్తుడవును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిక్కుపరుచుదురా? మీతో అసలు ఏం చెప్పను, ఏమి చెప్పుదు నేను? దీనిని ఊర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. అసలు నేను మీకు ఇది ఎందుకు ఇచ్చాను? ఇది నేనిచ్చింది కాదు, మీకు నేను ప్రభు వల్ల పొందింది. నేను మీకు దాన్ని పరిచయం చేశాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని.
ప్రభువు వలన నేను పొంది మీకు ఇచ్చాను అంటే అది ఎంత విలువైనదో. ఒక పనిని జరిగించటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశము, దేవుని ఉద్దేశం ఏమిటో మీరు తెలుసుకోవాలి కదా కొరింథీయులారా. తెలుసుకుని మీరు దాన్ని జరిగించాలి కదా. ఇది దేవుని వలన ఇచ్చినది కదా, దేవుని వలన లభించినది కదా. దేవుడే ఇచ్చాడు అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి తెరాలి కదా. దాని వెనుక సారాంశం ఏమిటి అన్నది మీరు ఏమాత్రం ఆలోచించక భోజనం గురించి, త్రాగటం గురించి ఆలోచిస్తున్నారు అంటే అసలు మిమ్మల్ని ఏమనాలి చెప్పండి అంటున్నాడు. ఎవరిని? కొరింథీయుల్ని. ఈ తిట్లన్నీ మనల్ని కూడా తిడుతున్నట్లేవండి, నేటి క్రైస్తవులను కూడా అనిపిస్తున్నాయా మీకు? లేదా? ఎందుకంటే వాళ్ళు నాటి కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు ఆబగా తిండి కొరకు ఎగబడుతున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం బల్లారాధన, రొట్టె ద్రాక్ష రసము అనగానే ఒక రొట్టె ముక్కను తీసుకుని అందరం పంచుకుంటున్నాం. ఇక్కడ అతి చిన్న కప్పులో ద్రాక్ష రసం మాత్రమే మనం సేవిస్తున్నాం. కానీ నాటి కాలంలో దానిని భోజనము అనేవారు. భోజనము అంటే ఎంత ఉంటుందండి? భోజనం అనగా కడుపు నిండాలి, కడుపు నిండాలి అంటే కడుపు నిండేటంతటి రొట్టెను, కడుపు నిండేటంతటి ద్రాక్షారసమును వారు నాటి కాలంలో స్వీకరించేవారన్నమాట. అందుకే ఇక్కడ ఏముంటున్నాడంటే మీరందరూ కూడి వచ్చు చూడగా, అందరూ ఒకసారి వచ్చేస్తే ప్రభువు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు. ఎలైనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేసేస్తున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును మరి ఒకడు మత్తుడవును అంటున్నాడు. ఒకడు ఆకలి గొనును అనగా మీరు త్వరపడి ఆబగా తినేస్తున్నారు, మరొకడు ఆకలితో ఉండిపోతున్నాడు వాడికి ఏమీ లేక. మరొకరు ఉన్న ద్రాక్షారసం అంతా తాగేసేస్తారు, వాడు తాగిబడిపోతున్నాడు. మరొకడికి ద్రాక్షారసము క్రీస్తు రక్తముగా కూడా సేవించడానికి ఉండటం లేదు. అసలు ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి? మీరు తిని తాగడానికి మీకు ఏ ఇళ్ళు లేవా, మీకు కొంపలు లేవా అంటున్నాడు. తిండికి ఎక్కడికి వచ్చేస్తున్నారు ఏమిటి? త్రాగడానికి ఎక్కడికి వచ్చేస్తున్నారు ఏమిటి? మీకు ఇళ్ళు లేవా? మీరు ఇంట్లో తినలేరా? మీరు ఇంట్లో త్రాగలేరా? అసలు రొట్టె ద్రాక్షారసము ఈ బల్లారాధన ఎందుకు తీసుకోమన్నాడో తెలుసా? మీరు తిండికి అనుకుంటున్నారేమో, దాని వెనక ఉద్దేశం వేరు. కడుపు నింపుకోవడానికి అనుకుంటున్నారేమో, ద్రాక్షారసమును సేవించడానికి అనుకుంటున్నారేమో, ప్రభువు ఇచ్చిన ఉద్దేశము వేరు అని మాట్లాడుతూ ఇదిగో ఇంతకు ముందు మనం చదివిన ఈ పద్ధతిని అంతటిని, సారాంశాన్ని అంతటిని పౌలు వాళ్లకు రాసుకుంటూ వెళ్ళాడండి. అంతే కదా, దేవుడు పేరు చెప్పి భోజనాలు చేసేయడానికి మనకైతే ఇళ్ళు లేవా అండి? అంతే కదా, పౌలు గారు వేసిన ప్రశ్న కరెక్టే. ద్రాక్షారసాన్ని సేవించడానికి ఇళ్ళు లేవా? ఇంట్లో మీది మీరు తాగలేరా? మీది మీరు తినలేరా? ఇది కాదు మీరు తెలుసుకోవాల్సింది. దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశమును గమనించాలి. మీరు తినడానికి వచ్చేస్తున్నారు, త్రాగడానికి వచ్చేస్తున్నారు. కేవలం ఇలా తిని త్రాగేస్తున్న మీరు మిమ్మల్ని మీరు శిక్షకు అప్పగించుకుంటున్నారు అనే సంగతిని మీరు అసలు గ్రహిస్తున్నారా? మీకు అర్థమైందా? నేను దీనిని ఆచరించమని చెప్పాను అంటే దీని వెనక గొప్ప సంగతి దాగి ఉండాలి, ఉండాలి తప్పనిసరిగా అనే సంగతిని మీరు తెలుసుకోరా? ఇక ఇలా తిండి కొరకే ప్రాకులాడుతూ ఉంటారా? ద్రాక్షారసం కొరకే ప్రాకులాడుతూ ఉంటారా? ఇదేమైనా మీకు బాగుందా అని చాలా బాధగా పౌలు కొరింథీ సంఘంలో ఉన్న వారిని ప్రశ్నిస్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు కొరింథీ సంఘంలో ఉన్నవారు తిండి తినడానికి సంఘానికి వెళ్ళిపోయేవారు. ద్రాక్షారసము ఫ్రీగా వస్తుంది కదా, తాగేద్దాం అనే ఉద్దేశంతో సంఘానికి వెళ్ళిపోయేవారు. అంతే తప్పించి దానిని స్వీకరించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం తెలుసుకోలేదు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ సంఘంలో జరిగినటువంటి ఆ సంఘటనకు, నేడు క్రైస్తవులు చేస్తున్న దానికి ఏమైనా తేడా ఉన్నదని మీరు చెప్పగలరా? వాళ్ళు తిండి కొరకు వెళ్ళిపోయారు. నేటి క్రైస్తవులు ఒక చిన్న రొట్టె ముక్క,
ఏమండి 50 ఫిల్స్ పెడితే మనకు కువైట్లో ఒక కుబ్బూస్ ప్యాకెట్ వస్తుంది. ఆ కుబ్బూస్ ప్యాకెట్లోని ఒక కుబ్బూసును తీసి, అనగా ఒక రొట్టెను తీసి ప్లేట్లో వేసి అందరికీ పట్టుకెళ్తే సగభాగం కూడా కాదు. ఏంటి ఆ చిన్న మొక్కను తినడం కొరకు సంఘానికి రావాలా? రొట్టె ద్రాక్ష రసం ఎప్పుడు ఇస్తారు చెప్పండి, అప్పుడు వస్తామంటారు చాలామంది. దేని కొరకు? ఇక నువ్వు ఇంట్లో తినలేవేంటి? ఇంట్లో తినలేవా? ఆ మొక్క తినడానికి సంఘానికి రావాలా? ద్రాక్షారసం మనం ఇచ్చేది చిన్న కప్పుడు, ఒక రెండు చుక్కలు ఎక్కువ ఉన్నా బాగుండు, మరీ తక్కువ ఉంటుంది అది దానిలో పోసేది. ఏ ఒక పెద్ద ప్యాకెట్ కొనుక్కుని మనం ఇంట్లో తాగలేమా? ఆ మాత్రం దానికి సంఘానికి వచ్చేదాన్ని తీసుకోవాలా? ఆలోచించండి. నాటి కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళు ఒక ఉద్దేశంతో దాన్ని పాటించి తప్పు మార్గంలోకి వెళ్ళిపోతే ఏమిటది? తిండి కలిసి వస్తోంది, ద్రాక్షారసం కలిసి వస్తోంది కదా అనే ఉద్దేశంతో సంఘంలోకి చేరి అనుచితంగా దాని పట్ల వ్యవహరిస్తే నేటి క్రైస్తవులు ప్రభువు తీసుకోమన్నాడు కదా అనే ఒక చిన్న కారణాన్ని చూపించి ఆ రొట్టె మొక్కను ఆ ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు పెద్ద మొత్తంలో తీసుకున్నారు తెలియక, అధిక మొత్తంలో ద్రాక్షారసాన్ని త్రాగారు తెలియక. కొందరు ప్రాకులాడారు, తాపత్రయపడ్డారు నాటి కాలంలో. నేటి కాలంలో ఇప్పటికీ కూడా దీని వెనుకున్నటువంటి సారాంశాన్ని గ్రహించక అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మనము తీసుకోవాలి, ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోమన్నాడు కాబట్టి మనము తీసుకోవాలి, రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే లేకపోతే ప్రభు బలలో చేయిపోతే మనం పరిపూర్ణులం కాదేమో అనే ఉద్దేశంతో మనము తీసుకోవాలి. సంఘంలో గొప్పవాళ్ళముగా పేరున్న వాళ్ళముగా మనం నిలబడాలి, అందరి చేత గౌరవ మర్యాదలు మనం పొందాలి అంటే మనం కూడా తీసుకోవాలి. ఈ వారమంతా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికం కాబట్టి మనం ప్రభు బలలో చేయడానికి అర్హులము. ఇలా మరొక రకమైనటువంటి కారణాలు చూపిస్తూ నేటి క్రైస్తవులు రొట్టె ద్రాక్షారసాన్ని అతి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నారు. వాళ్ళు తెలియక అతి ఎక్కువగా తీసుకున్నారు. నేడు తెలిసిన వాళ్ళు కూడా సారాంశాన్ని గ్రహించక వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు కూడా నేటి ప్రపంచ క్రైస్తవులు కూడా చేసుకుంటూ వెళుతున్నారు. అందుకు ఏముంటున్నాడంటే కిందకు వచ్చేటప్పటికీ 29 నుంచి చదవండి అమ్మ. ప్రభువు శరీరం అని వివేచింపక తిండి కొరకు వచ్చేసావనుకో, ప్రభువు శరీరం అని వివేచింపక రొట్టె మొక్క తీసుకుంటే సరిపోతుందిలే, ప్రభు బలలో పాల్గొనేస్తున్నాం మనం అనే ఒక సంతృప్తి కొరకు కానీ నువ్వు వచ్చి తీసుకుంటున్నావు అనుకో, ప్రభువు శరీరం అని వివేచింపక దానిని తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన ఏం జరుగుతుందంటే, ఇందువలన మీలో అనేకులు బలహీనులు, రోగులు, బలహీనులు, రోగులు, బలహీనులు, బలహీనులు, బలహీనులు. బలహీనులు అంటే శుభ్రంగా తింటున్నారు వాళ్ళ బలహీనులు ఏంటండి? కొరింది సంఘంలో ఉన్న వాళ్ళు ఫుల్ కొడుతున్నారు అక్కడికి వచ్చి, అదే కదా పౌలు చేస్తున్న గొడవ. అంత ఫుల్ కొడుతున్నప్పుడు బలహీనత ఏంటి? వారి బలహీనత శరీర సంబంధమైనది కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయాన్ని తెలుసుకోకుండా తిండి మీదకు ఎగబడే బలహీనత. నేటి క్రైస్తవుల బలహీనత ఏమిటి? నేటి క్రైస్తవుల బలహీనత ఏమిటి? దాన్ని ఎందుకు తీసుకోమన్నాడో అర్థం చేసుకోకుండా ఒక మొక్కుబడి ఆచారంగా దాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోవటం, జ్ఞానాన్ని ఆలోచించకపోవటం వలన ఎన్ని సంవత్సరాలైనా సరే క్రైస్తవ్యంలోకి వచ్చి ఇంకా బలహీనులుగానే, ఇంకా బలహీనులుగానే మిగిలిపోతున్నారు. ఎన్నేళ్ళైనా సరే 60 సంవత్సరాల వయసు ఉండి, 70 ఏళ్ల వయసు ఉండి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటూ చర్చిలకు వెళ్ళొస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి అసలు మీరు ఎందుకు తీసుకున్నారు? దీన్ని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? ప్రభువుల వారు అసలు దీన్ని ఒక కార్యక్రమంగా ఎందుకు ప్రవేశపెట్టారు? ప్రతిదీ ఆత్మ సంబంధమైనదైనప్పుడు ఒక చిన్న రొట్టె మొక్కను తినడము, ద్రాక్షారసము త్రాగటం అనే ఈ శరీర సంబంధమైన కార్యముగా కనబడుతున్న ఇది ఎందుకు ప్రభువు ప్రవేశపెట్టినట్టున్నారు అని సమాధానం చెప్పమారండి ఎవరినన్నా? చేత కాదు. ఎందుకు తీసుకోవాలి అడిగి చూడండి. తెలీదు. ఎందుకు తెలీదు అంటే నువ్వు ప్రారంభంలో ఏ దశలో ఉన్నావో క్రైస్తవ్యంలోనికి ప్రవేశించినప్పుడు, ఏళ్ళు గడుస్తున్నా కూడా నీ ఆత్మీయ స్థితి, నీ ఆధ్యాత్మిక పరిస్థితి అలాగే ఉండిపోయింది తప్పించి ఏమాత్రం ఎదగలేదు అని అర్థం. పుట్టినోడు పొడి కావట్లేదు అనుకోండి, పుట్టినవాడు పొడి కావట్లేదు అంటే దాని అర్థం ఏంటండి?
వాడి ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, వాడిలో ఏదో బలహీనత ఉంది. వీడికి మాటలు రావట్లేదు అనుకోండి, పుట్టి 10 ఏళ్ళు అయింది మా పిల్లాడికి నోరు రావట్లేదండి పాపం, వాడికి మాటలు రావట్లేదు అంటే వాడిలో వాడి ఒంట్లో ఏదో సమస్య ఉంది. దేవుని పిల్లలారు ఆలోచించండి, ఇది వాస్తవం అయితే సంవత్సరాలు తరబడి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వాళ్ళు దీనికి సంబంధించిన మూలమును ఈరోజుకి కూడా గ్రహించలేక నామమాత్రముగా తీసుకుని వచ్చేస్తున్నారు అంటే ఇంకా దైవ జ్ఞాన విషయంలో వాక్య విషయంలో బలహీనులుగానే ఉన్నారన్నమాట. అందుకే ఏమంటున్నాడు, ఇందువలన మీలో అనేకులు బలహీనులు. ఆ బలహీనత కాస్త ఎక్కడికి మారిపోయింది, ఎలా కన్వర్ట్ అయిపోయింది, అది రోగంగా మారిపోయిందో, ఒంట్లో నీరసంగా ఉందండి, ఏంటో కాస్త కొంచెం ఒళ్ళు పులుపురంగా అనిపిస్తోందండి అనగానే బలహీనత ప్రారంభమైందని అర్థం, అంతే కదండి. వెరీ గుడ్, అప్పుడు మనం ఏం చేయాలి, దానికి తగిన మందు తీసుకొని మన శరీరాన్ని తిరిగి మనం బలముగా మలుచుకోవాలి. జ్వరమే కదా అదే పోతుందిలే అని మనం విడిచిపెట్టేసామనుకోండి, బలహీనత కాస్త ఎలా మారుతుందో తెలుసా, బలహీనత కాస్త ఎలా మారిపోతుంది, రోగంగా మారిపోతుంది, రోగంగా మారిపోతుంది. జాగ్రత్త. అందుకే ఏమాత్రం చిన్న సింప్టమ్స్ కనపడినా వెంటనే నాకు తెలియచేయడని ఎందుకు చెబుతున్నానంటే, సమస్య ప్రారంభంలో పట్టించుకోకపోవడం వలన జరిగిన అతిపెద్ద అనర్థాన్ని మనం మన కళ్ళ ముందే చూసాం, మన కళ్ళ ముందే చూసాం మనం ఏం జరిగిందో. సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం వహించటం వలన, అంత వరకు వెళ్ళదులే అని మనం అనుకోవడం వలన కళ్ళ ముందు ప్రాణం పోయింది మనిషిది. ఒక బలహీనత మనకు కలిగినప్పుడు వెంటనే దాన్ని గుర్తించి దానికి తగిన చికిత్స చేయకపోతే అది ఎలా మారిపోతుంది అంటున్నాడు, రోగులు రోగముగా మారిపోతుంది. చివరికి ఆ రోగం ఏమవుతుంది, చాలా మంది నిద్రించుచున్నారు అనగా చచ్చేపోయారు అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఆలోచించండి, రొట్టె ద్రాక్షారసము తీసుకోవడం వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించక, దానిని ఇవ్వడంలో ప్రభువు ఉద్దేశాన్ని తెలుసుకొనక, దానిని ముందు పెట్టి జరిగించవలసిన పనిని బోధించిన క్రీస్తు యొక్క మాటలను ఏమాత్రం పట్టించుకొనక, దానిని తీసుకుంటూ దేవుడు జరిగించమని చెప్పిన పనులను ఏమాత్రము జరిగించక, కేవలము తిని త్రాగుతున్న వాళ్ళు మొదట బలహీనులు, తరువాత రోగులు, తరువాత నిద్రించుచున్న వాళ్ళు పోతారిక. అనగా శారీరకంగా పోతారని కాదు, ఆత్మీయంగా మరణించిన వాళ్లతో సమానము అంటున్నాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ ఏం చేస్తున్నావో తెలియని శవం స్థితిలో నువ్వు ఉన్నావు, నీకేమి తెలియట్లేదు అసలు ఇంకా అంటున్నాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే అనే మాటను ప్రభువు చెలవిస్తున్నాడు. ఆలోచించండి, ఎంత లోతైన అర్థం ఉన్నది దీని వెనుక. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అంటున్నాడు. చూడండి, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పులోకి వెళ్ళము, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టి ఉండండి. కొరింథీయులారా, ఒకడి మీద ఒకడు పడిపోయి తినేయటం కాదు, ఉన్నదంతా మీరు నువ్వు ఒక్కడవే ఊర్చేయటం కాదు, కంచాన్ని వండిందంతా నువ్వు ఒక్కడవే భుజించేసేయటం కాదు అని హితవు పలుకుతున్నాడు. మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండు. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలను, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. కాబట్టి మీరు ఏదో తినేస్తున్నావు, తినడానికి వెళ్ళిపోతున్నావు అని అనుకోకండి, తినడం వెనుకున్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించండి అని కొరింథీయులకు హితవు పలుకుతున్నాడు పౌలు గారు. వెరీ గుడ్. ఇప్పుడు క్రైస్తవులు ఎందుకు తింటున్నారో ఎందుకు త్రాగుతున్నారో గ్రహించే వీటన్నిటినీ చేయగలుగుతున్నారా? ఎక్కడుండిపోయింది క్రైస్తవ్యం? బాప్తిస్మం తీసుకుని 30 ఏళ్ళైంది, బాప్తిస్మం తీసుకుని 30 ఏళ్ళైంది,
ఇంకా చర్చికి వెళుతూ వస్తూ బల్లారాధనలో పాల్గొంటూ రొట్టె తీసుకుంటూ ద్రాక్షారసం తీసుకుంటూ అలా కాలమును గడుపుతూ వెళుతున్నారు క్రైస్తవులు. అంటే ఎంతకాలం చూసినా అక్కడే ఉంటారా? ఇక ఎదగరా? తెలుసుకోవద్దా జ్ఞానమును? ఎప్పుడు చూసినా పసివారిగానే ఉండిపోవాలా? ఎప్పుడు చూసినా కొత్తవారిగానే ఉండిపోవాలా? మనం ఎప్పుడు ఒకటో తరగతిలోనే ఉంటే మన తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? మనం 10వ తరగతిలోనే నిలిచిపోతే ప్రతి సంవత్సరము 10వ తరగతే చదువుతున్నాం అనుకోండి, తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? పుట్టిన పిల్లాడు ఎదగకపోతే తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది? పుట్టిన పిల్లాడు కొంతవరకు ఎదగాలి, నిర్ణీత ఎత్తు వరకు ఎదగాలి. కొంత వయసు వచ్చేటప్పటికి మాట్లాడాలి, నిర్ణీత వయసు వచ్చేటప్పటికి నడవగలగాలి. కొంత వయసు వచ్చేటప్పటికి అనర్గళంగా చదవగలగాలి. ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఏదో చేసుకెళ్ళిపోతూ ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు అంటే వాళ్ళని మనం ఇంకా ఎలా అనాలో ఎలా పరిగణించాలో మీరే ఆలోచించండి. ఎందుకు ఈ స్థితి దాపురించింది క్రైస్తవ్యానికి? ఎందుకు నేటి క్రైస్తవ్యంలో ఎందరో బలహీనులు, కోట్ల కొలదిగా బలహీనులు, ఎన్నో లక్షల మంది రోగులు, ఎంతో మంది ఇదే మూర్ఖత్వంతో తమ్మును తాము చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనలను బ్రతికించడానికి యేసుక్రీస్తు గారు ప్రవేశపెట్టిన, లేక ఆయన రక్త తర్పణను జ్ఞాపకం చేసుకున్న నిమిత్తము ప్రభువు ప్రవేశపెట్టిన ఈ అద్భుతమైనటువంటి ఈ జ్ఞాపకార్థ విషయం కాస్త మనలను దేవునిలో మరింత ఎత్తుకు తీసుకువెళ్ళవలసింది పోయి ఆయన తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా మనం ఆ ఎత్తును చేరుకోకుండా 1వ తరగతిలోనే ఉండిపోవాలని మనం అనుకుంటున్నాము. దీనివలన ఏమి నష్టం లేదులేండి అనుకుంటుందేమో క్రైస్తవ్యం, మేము ఇలాగే జరిగిస్తాము అనుకుంటున్నారేమో. కాదండి, అలా అనుకుంటున్న వాళ్ళు బలహీనులు, పద్ధతిని మార్చుకొని వాళ్ళు రోగులు. ఎంత చెప్పినా వినకుండా మూర్ఖంగా తాము చేస్తున్న దాన్ని సమర్థించుకునే వాళ్ళు మరణించిన వాళ్ళు. పద్ధతిని మార్చుకొని వాళ్ళు, జ్ఞానాన్ని గ్రహించని వాళ్ళు, జ్ఞానాన్ని నేర్పిస్తున్నా పట్టించుకొని వాళ్ళు. శవానికి ఇంజక్షన్ చేశామనుకోండి బ్రతకదండి, స్పందన ఉండదు దానికి. శవాన్ని కోస్తారు కత్తితో పోస్ట్ మార్టంలో, దానికి ఏమీ నొప్పి కలగదు. కారణం ఏంటో తెలుసా? దానిలో జీవం లేదు. అదే బ్రతికుండి బలహీనుడైన వాడిని కోయండి, గగ్గోలు పెడతాడు వాడు. ఈరోజున క్రైస్తవులు చనిపోయిన స్థితిలో ఉన్నారా, లేక రోగులై ఉన్నారా, లేక బలహీనులై ఉన్నారా? బలహీనులైతే వారిని బలవంతులుగా మార్చవచ్చు, రోగులైతే వారిని రోగహీనులుగా, రోగం లేని వారిగా చేయొచ్చు, తీసేయచ్చు వారి రోగాన్ని. అదే చనిపోయిన వారైతే, నిద్రించిన వారైతే ఇక కష్టమే, కష్టమేనండి. కాబట్టి వినడానికి కష్టంగా అనిపిస్తున్న సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరూ, ప్రతి క్రైస్తవుడు కూడా. దేవుని మాటలు నేడు ఈ ప్రపంచం ఆచరిస్తున్న ఆచారాలకు చాలా భిన్నంగా ఉంటాయి. దేవుని మాటలు, బైబిల్లో చెప్పబడిన సంగతులు, ప్రతి దాని వెనుక ఉన్నటువంటి దేవుని ఉద్దేశము, దేవుని భావము, దేవుని ఆలోచనలు, దేవుని లక్ష్యములు, ఇవన్నీ కూడా నేడు క్రైస్తవులు ఆచరిస్తున్న ప్రతి విషయమునకు 100% వ్యతిరేకంగా ఉంటున్నాయి. తాము జరిగిస్తున్నదే సత్యం అనుకుంటున్నారే తప్పించి తాము జరిగిస్తున్న దాని గురించిన దేవుని అభిప్రాయం ఏంటన్నది మాత్రం తెలుసుకోవడం లేదు. ఇది సమంజసమా? ఆలోచించండి, ఆలోచించాలి. ప్రశ్నాపత్రంలో వచ్చిన ప్రశ్నలను రాస్తామా? మనకు నచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తామా? మనకు వచ్చినవి రాస్తామా? దేనికి రాయాలండి సమాధానాలు? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు రాయాలి. వాళ్ళు చేయమన్న ప్రాక్టికల్స్ నువ్వు చేయాలి. అంతే తప్పించి నీకు వచ్చింది చేస్తాను, నీకు వచ్చిందే నిజమై ఉంటుంది అనుకుని నువ్వు రాసేస్తే ఫెయిల్ అవుతావు అనే సంగతి మనకు తెలిసినప్పుడు ఏ స్థితిలో నేటి ప్రపంచ క్రైస్తవ్యం ఉన్నది అంటే పసివారిగానే మిగిలిపోయారు. పసివారు. ఇంకా మూలపాఠముల దగ్గరే ఆగిపోయారు. మూలపాఠములు. మరి పరిపూర్ణతలోకి వెళ్ళరా?
సంపూర్ణత్వంలోకి ప్రవేశించరా? మీరు చేస్తున్నదే సత్యం అనుకుంటారా, లేక దేవుడు రాయించినది సత్యముగా గ్రహిస్తారా? మనం క్రిస్టమస్ చేస్తే అది కరెక్ట్గా, అది కరెక్ట్. ఇంకంటే మనం చేసిన దాన్ని చచ్చినట్టు దేవుడు అంగీకరించి తీరాలన్నమాట. అంటే మనం యేసుక్రీస్తు గురించి కేక్ కట్ చేసేస్తే ఆయన చచ్చినట్టు నోరు తెరవాలి ఆ బర్త్డే కేక్ తీసుకోవడానికి. మనం క్రిస్టమస్ చేస్తే దేవుడు దాన్ని అంగీకరించి తీరాలి. మనం ఈస్టర్ చేస్తే దేవుడు దాన్ని అంగీకరించి తీరాలి. మనం చెప్పింది దేవుడు చెయ్యాలా, దేవుడు చెప్పింది మనం చెయ్యాలా? ఏది సమంజసం? ఎవరు ఎవరికి పిల్లలు, ఎవరు ఎవరికి బోధించారు? దేవునికి మనం పిల్లలమా, లేకపోతే దేవుడు మన పిల్లాడు మనం చెప్పినట్టు నడుచుకోవడానికి? బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయము దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని మాటలలోని సారాంశాన్ని గ్రహించాలి. దేవుడు సూచించిన పరిపూర్ణత్వంలోనికి, సంపూర్ణత్వంలోనికి వెళ్ళాలి. బాల్య దశ ఎందే నిలిచిపోకూడదు అంటున్నాడు. బాల్య దశ ఎందే నిలిచిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము ఒక మంచి విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం 12వచనం, కాలాన్ని బట్టి చూస్తే, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలన్నీ కూడా. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు, భారతదేశంలో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల నుంచి వింటున్న వాళ్ళు, ప్రతి వారం క్రమం తప్పక రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు, అసలు దాన్ని ఎందుకు తీసుకోవాలి అన్నది కూలంకషంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలా అర్థం చేసుకోకపోతే, మనం ఇంకా ఎక్కడున్నామో అక్కడే మిగిలిపోతే, అక్కడే నిలబడిపోతే, అటువంటి వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి. కాలమును బట్టి చూస్తే, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా కాలాన్ని బట్టి చూస్తే అంటున్నాడు. అంటే ఏ కాలాన్ని బట్టి చూస్తే? మీరు దేవుని తెలుసుకున్న కాలాన్ని బట్టి చూస్తే, దేవుని ఎరిగిన కాలాన్ని బట్టి చూస్తే, అనగా మనం బాప్తిస్మం తీసుకున్న కాలాన్ని బట్టి చూస్తే మనం ఎలా ఉండాలట? బాప్తిస్మం తీసుకుని 10 ఏళ్ళు అయింది, ఏమండి స్కూల్లో జాయిన్ అయ్యి 10 ఏళ్ళు అయింది, అంటే 10వ తరగతి వరకు వచ్చాం. ఎల్కేజీలో వాడికి అలా ఏబిసిడీలు మనం నేర్పించలేమా అండి? నేర్పించలేమా చెప్పండి? నేర్పించగలమా? నేర్పించగలం. ఎందుకు నేర్పించలేం? కానీ బాప్తిస్మం తీసుకుని సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఒక్కడు కూడా బోధకుడు మాత్రం కాలేకపోతున్నాడు. వాక్యాన్ని ప్రకటించే స్థితికి ఎవడు రాలేకపోతున్నాడు. ఏళ్ల తరబడి చర్చిలకు వెళుతూ వచ్చేస్తూ, వెళుతూ వచ్చేస్తూ, అలా ముసరోళ్ళు అయిపోయి చచ్చిపోతున్నారు. మాస్టర్లు కావట్లేదు ఎవడో అంటున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలోని మొదటి మూల పాఠములను, మూల పాఠం అంటే ఏంటండి? ఏబిసిడీలు, అఆలు, 1, 2, 3, 4 అంకెలు, ఇవి మూల పాఠాలు. అంటే బైబిల్లో ఉన్న మూల పాఠాలు ఏమిటి? దైవత్వంలోని మూల పాఠాలు ఏమిటి? బాప్తిస్మము, పునరుద్ధానము. ఏమండి చూడండి, ఎందుకు చెప్తున్నాడు? 6వ అధ్యాయం 1వ వచనంలో, 6వ కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశములను, మూలోపదేశములను మాని సంపూర్ణుల మొగటకు సాగిపోదము అంటున్నాడు. సంపూర్ణుల మొగటకు సాగిపోదము. సంపూర్ణుడు అనగా పరిపూర్ణుడు. నేను మీకు చెప్పాను, ఏదైనా ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అంటారు వాళ్ళను, పరిపూర్ణులు లేదా సంపూర్ణులు. ఏదైనా ఒక సబ్జెక్ట్లో మాస్టర్, 25 ఏళ్ళ నుంచి వీడు పలక కనికి పట్టుకుని స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, వీడు మాస్టర్ అండి. దున్నపోతులా ఎదిగి తాడి చెట్టులాగా ఉండి, అంటే మన రకరకాల మాటలతో తిడతా, ఎందుకంటే గేదిలా ఉన్నావు, దున్నపోతులా ఉన్నావు, సిగ్గు లేదురా నీకు. ఏమంటే దున్నపోతులా బలిసున్నావు, ఒక రోడ్డు మీద అడుక్కుంటున్నాడు అనుకోండి, కాలు చెయ్యి అన్ని బాగున్నాయి, సక్రమంగా ఉన్నాయి, మంచి బలిష్టంగా, సిగ్గు లేదురా నీకు, దున్నపోతులా ఉన్నావు అంటాం. అడుక్కుంటున్నావా? ఏదైనా పని చేసుకోరాదు? ఏమండి క్రైస్తవులు అందరూ ఎక్కడ ఉండిపోయారంటే, క్రైస్తవం ఎక్కడ ఉండి, మూల పాఠములలో ఉండిపోయింది. ఏమిటా మూల పాఠాలు? మీరు మారు మనసు పొందండి, దేవుని యందలి విశ్వాసం ఉంచండి, బాప్తిస్మాలు తీసుకోండి, హస్తనిక్షేపణాలను నమ్మండి, మృతుల పునరుద్ధానం ఉన్నదండి, నిత్యమైన తీర్పు ఉన్నది అండి, అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చున్న మూలోపదేశములట ఇవన్నీ కూడా. అటువంటి మూలోపదేశాల్లో ఒకటే ప్రభు బల్ల.
ప్రభువు బల్ల. దానిలోని సంపూర్ణత్వం అర్థం చేసుకోక ఇంకా పాలు త్రాగవలసిన వారే గాని, ఏమంటాడు చూడండి 5వ అధ్యాయం 12వచనం చివరిలో, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఎంతకాలం చూసినా ఇంకా అక్కడే కూర్చుని ఉంటున్నాడు. నువ్వు మారు మనసు పొంది చాలా కాలం అయిందిగా, నీకు కొంతన్నా జ్ఞానం రావాలిగా, రాదు. కారణం ఏంటంటే వాక్యాన్ని తెరిచి చదవరు, దేవుని మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు, దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి, మనం ఏమి చేయాలి అని ఆలోచించరు. దేవుడికి దశం భాగం ఇచ్చేసామా లేదా అయిపోయింది. ఆ దశం లంచం అన్నమాట. చూసారంటే లంచం ఇస్తే ఎంత పెద్ద అధికారి అయినా సరే మాట్లాడిక. అలాగా దేవుడికి దశం భాగం ఇచ్చేసామంటే ఇంకా మనం ఏం చేయబోయినా పర్లేదు, మనం అలా కూర్చుంటే ఆయనే సర్టిఫికెట్లన్నీ ఫిలప్ చేసుకుని పరలోకానికి వెళ్ళడానికి కావాల్సినవన్నీ కూడా ఆయనే సంతకం పెట్టి శాంపేజ్ ఇచ్చేసి బాబు పరలోకం వెళ్ళిపో అంటాడు. అంతే కదండి, దశం భాగాలు ఇచ్చేసేస్తే సరిపోతుంది. ప్రతి వారం సంఘానికి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది. ప్రతి వారం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే సరిపోతుంది. అంతేనా, ఇంకేం లేదా? ఇదేనా క్రైస్తవ్యం అంటే? మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేదు. నీతి వాక్య విషయంలో అనుభవం లేదు. క్రైస్తవుడిగా చర్చికి వెళ్ళి రావడంలో, చర్చి రాజకీయాల్లో అనుభవం ఉంది. మళ్ళీ సంఘ పెద్దగా పెత్తనాలు చేయమంటే చేస్తాడు వీడు. మళ్ళీ నీతి వాక్య విషయంలో మాత్రం పొట్ట చింపితే అక్షం మొక్కుండదు. అనుభవం లేని వాడునై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేతనే మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అంటున్నాడు. బలమైన ఆహారము వారికే తగును. దేవుని పిల్లారా, ఎంతకాలం పసిబిడ్డలుగా పసివారిగా ఉండిపోతారు చెప్పండి? ఈ సమాజం ఎంతవరకు ఉండిపోతుంది చెప్పండి? అందుకే సమాజాన్ని దేవుని వాక్యంలో జాగృత పరచాలి. వారి స్థాయి వారికి తెలియచేయాలి. క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం అనేది ప్రాథమికమైన విషయము. ఆ క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్ష రసమును, ప్రభురాత్రి భోజనమును తీసుకోవడము ప్రాథమికమైన విషయము. అనగా నువ్వు 1వ తరగతిలో కూర్చుని నేర్చుకునే అఆలతోటి అంకెలతోటి సమానం అది. దానిలో కూడా దశలున్నవి. క్రీస్తు చెప్పిన మాటలను అర్థం చేసుకుని బ్రతకడంలో కూడా దశలున్నవి. కొత్తగా క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళకి విషయాలు ఏమీ తెలియదు. 2 ఏళ్ళు 1 సంవత్సరం అయినోడికి ఎంత కొంత తెలుస్తుంది కదండి. సంవత్సరం అయినోడికి కూడా తెలియదా? సంవత్సరం అయిన వాళ్ళకి తెలియాలి కదండి. 2 ఏళ్ళు పూర్తయినోడికి ఎంత కొంత తెలుస్తుందో తెలియదా? 5 ఏళ్ళు పూర్తయిన వాడికి తెలుస్తుందో తెలియదు? 10 ఏళ్ళు అంటే అపార అనుభవం. ఏమండి, ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే ట్రైనింగ్ పీరియడ్ ఎంతండి? ప్రొబేషనరీ పీరియడ్ ఎంతండి? 90 రోజులు లేదా 100 రోజులు అంటాడు. 100 డేస్. 100 డేస్లో నీకు మొత్తం పని వచ్చి తీరాలి. మరొక కండిషన్ ఏంటంటే, ఈ 100 డేస్లో నీ పెర్ఫార్మెన్స్ వాళ్ళకు నచ్చితే నిన్ను కంపెనీలో ఉంచుతారు, లేదా నీకు అక్కామ కొట్టకుండా నిన్ను తీసేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఎన్ని రోజుల్లో కంపెనీకి సంబంధించిన ఒక పని నేర్చేసుకోవాలండి? జస్ట్ 100 డేస్ అంటే 3 నెలల 10 రోజులు. 10 ఏళ్ళు అయింది వచ్చి క్రైస్తవ్యంలోకి. 10 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటుంది ఒక్కొక్కడికి, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. అసలు క్రైస్తవ కుటుంబంలోనే క్రైస్తవ తల్లిదండ్రుల గర్భాన పుట్టి పుట్టడమే చర్చిలో పుట్టినోళ్ళు ఉంటారు. అదే చర్చిలో బ్రతుకుతూ 70-80 ఏళ్ళ తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అడగండి, రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలో, తీసుకుని ఏం చేయాలో తెలియదండి. దేవుని పిల్లలారా, క్రైస్తవులు ప్రాథమిక దశలో ఉండిపోయారు. సంపూర్ణులు పరిపూర్ణులు ఎప్పుడవుతారు? ఏమండి, సంపూర్ణులు పరిపూర్ణులు ఎప్పుడవుతారు? అందుకే ఒక మంచి మాట చెబుతున్నాడు చూడండి, మంచి మాట. రొట్టె ద్రాక్షారసము తీసుకోవడము ప్రాథమికము. ఆ దశ నుండి పరిపూర్ణ దశకు ఎదగాలి, వెళ్ళాలి. ప్రాథమిక దశ నుండి క్రియలలోనికి ప్రవేశించాలి ఎవరైనా సరే. క్రైస్తవ్యంలో
ప్రాథమిక దశ నుండి అనగా బాప్తిస్మం తీసుకుని ప్రతి వారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న దశ నుండి క్రియలలోనికి ప్రవేశించాలి. యాకోబు పత్రికలో ఈ క్రియలకు సంబంధించిన విషయాన్ని అంతటినీ మనం చూస్తాం. యాకోబు పత్రిక 2:14 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? క్రైస్తవ్యమునకు తొలిబెట్టి ఏమిటో తెలుసా అండి? విశ్వాసము. విశ్వసించావు, బాగుంది. విశ్వసించిన నువ్వు తర్వాత ఏం చేయాలని చెబుతున్నాడు ఇక్కడ? క్రియలలోనికి ప్రవేశించాలి. ఇది 2వ దశ, క్రియలలోనికి ప్రవేశించాలి. క్రియలలోనికి ప్రవేశించి ఎలా ఉండాలట? 26వ వచనం చూడండి. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. అసలు విశ్వసించిన వాడే రక్షింపబడతాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మనకు రక్షణ లభిస్తుందని మనం నేర్చుకున్నాం కదా. అటువంటిది కేవలం విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఒక్కటే మనిషిని రక్షింపదని ఎలా చెబుతున్నాడు? ఆత్మను రక్షించదు అని. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. చూడండి 14వ వచనం మళ్ళీ చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? నన్ను విశ్వసించి మీరు రక్షణ పొందడని యేసుక్రీస్తు గారు చెప్పారు. అపోస్తల బోధ అంతా కూడా ప్రభువును విశ్వసించడానే కదా, విశ్వసిస్తే రక్షింపబడతామనే కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి కేవలం విశ్వాసం ఉంటే రక్షింపబడిపోతాం అనుకుంటున్నావా అని ఎలా చెప్పగలుగుతున్నాడు? అనగా నెమ్మదిగా నెమ్మదిగా 2వ దశకు చేరుకోవలసినటువంటి సమయము ఆసన్నమైంది. కేవలం యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అనే మాటను మనం చూసాం. అక్కడి నుండి క్రియలలోనికి వెళ్ళాలి. విశ్వాసము కలిగి ఉండి రక్షింపబడటం మాత్రమే కాకుండా ఆ దశ నుండి ఎదిగి దేవుని కొరకు పనులు చేయటం మొదలు పెట్టాలి. పనులు చేయటం మొదలు పెట్టాలి. ఈ పనులు దేవుని వాక్యమును విస్తరింపచేసేవై ఉండాలి, సహోదరులను ప్రేమించేవై ఉండాలి. అర్థమైందండి? ఏదో ప్రభు నమ్మేశాం వదిలేశాం కాదు, దేవుని కొరకైన ప్రతి పనిలోనూ కష్టపడి చేయగలిగే తత్వం మనకు అలవడాలి. ఈ శరీరంతో శ్రమ పడగలగాలి, మనం కష్టపడి దేవుని కొరకు పనిచేయాలి అనే గొప్ప మనస్తత్వానికి మనం వెళ్ళాలి. అదంతా మనకు రావాలి అంటే మనం దేవుని పనిలోకి వెళ్ళాలి, దేవుని పనిలోకి వెళ్ళాలి. ఇలా దేవుని పనిలోకి వెళితే ఆ పని నిన్ను మరొక స్థితికి, మరొక స్థాయికి తీసుకువెళ్ళిపోతుంది అంటున్నాడు. మరొక స్థితి, మరొక గొప్ప స్థితి, అనగా 3వ స్థితిలోనికి మనిషి ప్రవేశిస్తున్నాడు. చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యేసుక్రీస్తు గారు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడట. ఎవరు? యేసుక్రీస్తు గారు. యేసుక్రీస్తు గారు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండెను. దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతూ దేవుని క్రియలలో నానాటికి 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 ఎదుగుతూ 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 ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఆ ఎదిగి ఎదిగి ఏమంటున్నాడు? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, శ్రమల వలన, శ్రమల వలన క్రీస్తునందు విశ్వాసం ఉంచాము. విశ్వసించిన మనము వాక్యాన్ని నేర్చుకుని క్రియలలోనికి వెళ్ళాము. క్రియలలోంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇంకా క్రియలలోంచి శ్రమలలోనికి ప్రవేశించాలి. శ్రమలలోనికి. ఏ శ్రమలు? శ్రమలంటే ఏమిటి? శ్రమలంటే ఏమిటి? ఏమండి శ్రమలంటే? మనం అప్పు చేసి, ఇల్లు కట్టడానికి అప్పు చేసి అది తీర్చలేకపోతే అప్పుల వాళ్ళందరూ మనం ఏదో వచ్చి పడిపోతే అదొక శ్రమ. సరైన ఉద్యోగం లేక ఇంట్లో ఇబ్బందులు అవి ఏర్పడితే అదొక శ్రమ. ఎవరి కొరకు నువ్వు అప్పులు చేశావు? ఎవరి కొరకు నువ్వు ఇల్లు కట్టావు? నీ సమస్యల్లోనూ నీ ఇబ్బందుల్లోనూ నువ్వుండి క్రైస్తవ్యంలోకి ప్రవేశిస్తే శ్రమలు వస్తాయని చెప్పుకోవడం సిగ్గుచేటు. దరిద్రం కూడా అన్నది ఆ మాట అనిపించుకోవడం. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు వచ్చే ప్రతి కష్టము శ్రమ,
దేవుని సువార్తను నువ్వు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు ఇబ్బందుల పాలైతే అది నీకు వచ్చే శ్రమ. దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, నీ శరీరం నలిగినప్పుడు, నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నిన్ను విడిచిపెట్టినప్పుడు, ఈ ప్రపంచమంతా నిన్ను దోషి అని నిలబెట్టినప్పుడు, నిన్ను అవమానించినప్పుడు, నిన్ను బాధ పెట్టినప్పుడు, అది దేవుని కొరకు నిలబడినందుకు నీకు వచ్చే శ్రమ. వాటిని శ్రమలంటారు. నువ్వు పెద్ద చదువు చదివి ఉద్యోగం రాలేదు, నాకు ఎన్ని శ్రమలు వచ్చాయో అని ఏడవడం సిగ్గుచేటది. క్రైస్తవుడు చేయాల్సిన పని కాదు అది. శ్రమ దేని కొరకట? దేని కొరకు వచ్చిందట మహానుభావుడికి శ్రమ? చదవండి, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలు. ఎన్ని శ్రమలు యేసుక్రీస్తు గారికి వాక్య ప్రకటనలో, దేవుని పని తుద ముట్టించడంలో క్రీస్తు ఎదుర్కొన్న శ్రమలు మనకు తెలుసు. ఎన్నోసార్లు చంపేయబోయారండి, రాళ్ల పుచ్చుకుంటానండి, సొంత వాళ్ళు ఆదరించలేదు, ఊళ్ళో వాళ్ళు ఆదరించలేదు, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులు, శ్రమలు, అవమానాలు. దేని కొరకు? ఇల్లు కట్టడం కొరక. ఏమండి, పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకుని అవి అవ్వలేదని బాధపడడం శ్రమ? ఎవడ చెప్పాడు ఇవన్నీ? మాయ మాటలు ఇవన్నీ, మోసపు మాటలు ఇవన్నీ. దేవుని కొరకైన శ్రమ రావాలి నీకు. అది ఎప్పుడు వస్తుంది? దేవుని పనిలోకి వెళ్ళిన నాడు వస్తుంది. దేవుని పనిలోకి నువ్వు ఎప్పుడు వెళ్ళవాలో? దేవుని మనసును అర్థం చేసుకున్న నాడే నువ్వు దేవుని కొరకు శ్రమ పడగలవు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. అంటే అసలు ఏ స్థితికి వెళ్ళాడు పౌలు గారు? ఒకసారి ఆలోచించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కదా అది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను బ్రతుకున్నానంటే నా ప్రభు కొరకే. నేను చనిపోతే నాకు ఇంకా మంచిది అనుకుంటున్నాడు. కానీ నేను శరీరం ముందు నిలిచి ఉండుట మీకందరికీ వాక్యాన్ని ప్రకటించవలసిన అవసరతను బట్టి ఇంకా ఇంకా బ్రతికి ఉండాలి అంటున్నాడు. ఏ స్థితికి వెళ్ళాడు? ఎంత ఎత్తుకు వెళ్ళాడు? ఎంత ఎత్తుకు వెళ్ళాడు? మనకి ఏదన్నా ఆపద కష్టం వస్తే చాడు దేవుడు కాళ్ళ మీద పడిపోతాం, అయ్యి బాబోయ్ కాపాడే ప్రభువ, మేమేదో అయిపోతున్నాం, మేమేదో అయిపోతున్నాం అని. దేవుని కొరకు ప్రయాస పడుతున్న వాళ్ళే, బ్రతికితే దేవుని కొరకు, చస్తే అదే మాకు బెటర్ అనుకునేంత స్థితికి వెళ్ళారు వాళ్ళు. అది సంపూర్ణత్వంలోనికి ప్రవేశించడం అంటే, అది పరిపూర్ణత్వంలోనికి చేరుకోవడం అంటే, రొట్టె ద్రాక్షరసం తీసుకుని విడిచిపెట్టేసిన వాళ్ళు కాదు వీళ్ళు. పౌలు బల్లారాధనతో సరిపెట్టేసుకున్నవాడు కాడు, ప్రభు బల్లారాధన ఇచ్చి సరిపెట్టేసుకున్నవాడు కాడు. అపోస్తలులు రొట్టె ద్రాక్షారసంను తీసుకుంటూ అక్కడితో తమ జీవితాలను ఆపు చేసేసిన వాళ్ళు కాదు. అపోస్తల కార్యంలో చూడండి, అపోస్తల కార్యంలో 2:46 మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. వాళ్ళు రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకున్న వాళ్ళే, అపోస్తులు కూడా. అక్కడతోనే నిలిచిపోయిందా వాళ్ళ జీవితం? లేదు. ఏ దశకు వెళ్ళారో మనకు తెలుసు. ఎన్ని అవమానాలు పొందారు, ఎన్ని శ్రమలు పొందారు, తలలు నరికించుకున్నారండి, ఘోరమైన శ్రమలు అనుభవించి బ్రతికారండి, ద్వీపాలలో బందీలుగా చేయబడ్డారు, చెరసాలలో ఉన్నారు. అయినప్పటికీ కూడా, ఎన్నో దెబ్బలు తిన్నప్పటికీ కూడా, కఠినమైన బాధలకు వాళ్ళు గురైనప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారు? ప్రభువు కొరకు చెప్పవలసినది చెప్పకుండా మేము ఉండలేము. అనగా వాళ్ళు ఏ దశకు వెళ్ళిపోయారు? పరిపూర్ణ దశ, సంపూర్ణ దశకు వెళ్ళిపోయారు వాళ్ళు. దానిని, ఆ దశను కోరుకుంటున్నాడు దేవుడు ప్రతి ఒక్కరిలో. విశ్వాసంతో మొదలైంది నీ భక్తి జీవితం. విశ్వాసం తర్వాత క్రియలలోనికి నువ్వు వెళ్ళాలి. క్రియల నుండి శ్రమలలోనికి నువ్వు ప్రవేశించాలి. యేసుక్రీస్తు గారు శ్రమలు అనుభవించారు, పౌలు శ్రమలు అనుభవించాడు, అపోస్తలులు మహాశ్రమలను అనుభవించారు. దేవుని కొరకు బ్రతుకుదామని తాపత్రయపడిన ప్రతి ఒక్కళ్ళు శ్రమలు అనుభవించారండి. అది పరిపూర్ణ దశ, అది సంపూర్ణ దశకు చేరుకోవడం. చేరుకోరు, ఇంకా చేరిపోలేదు, చేరుకునే మార్గంలో ఉన్నారు, చేరుకునే మార్గంలో ఉన్నారు. ఇప్పుడు సంపూర్ణ దశ ఏమిటో తెలుసా? నా మాంసము తిని, నా శరీరమును తిని, నా రక్తము త్రాగాలి అని ప్రభువు చెప్పడం వెనుకున్నటువంటి సంపూర్ణ దశ ఏమిటో తెలుసా? చెబుతున్నాడు చూడండి యేసుక్రీస్తు గారు. యోహాను గారు రాసిన 1:16 ఆయన, అనగా ప్రభువు,
మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఎక్కడికి వెళ్ళిందండి చివరికి? ఎక్కడికి వెళ్ళింది చివరికి? ప్రభువు శరీరమును ప్రభువు రక్తమును స్వీకరిస్తున్న నువ్వు నేను మనము క్రైస్తవులు ఒకనాటికి ఏ దశకు వెళ్ళిపోవాలట? మనము కూడా ప్రభువు వలె సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఏంటి ప్రాణం పెట్టడమే? క్రైస్తవులు ప్రాణం పెట్టడమే ప్రభు కొరకు, ప్రభు పని కొరకు ప్రాణం పెట్టడమే. ప్రాణం మీదకి వచ్చేద్దేమో అని భయం ఏదైనా మనకి? ప్రాణం మీదకి వచ్చేస్తుందేమో అని భయం అండి. ప్రాణం అంటే మనకు మహా తీపి, అంత ప్రేమ, అంత కాంపేరం. ఎవరు తమ ప్రాణాలను లెక్క పెట్టారు చెప్పండి? అపోస్తలులో ఏమిటి, పౌలేమిటి, యేసుక్రీస్తు గారేమిటి? వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్య ప్రకటన కొరకు సమాజంలోనికి వెళ్ళిన వాళ్ళు సువార్త ప్రకటనే ఊపిరిగా ధ్యేయంగా బ్రతికారు కదా. దేవుని మనసును చాటి చెప్పడమే ఆత్మల రక్షణే జీవిత ధ్యేయంగా వాళ్ళు జీవించారు. ఆ క్రమంలో మేము బ్రతికితే ఏంటి, చస్తే ఏంటి అనుకున్నారు. అది సంపూర్ణ దశ. ప్రభు రక్తాన్ని ప్రభు శరీరాన్ని స్వీకరించిన వాళ్ళు ఒకనాటికి తమ రక్తాన్ని తమ శరీరాన్ని ప్రభు వలె ధార పొయ్యటానికి, మండించడానికి, సజీవ యాగముగా మండించడానికి సిద్ధపడ్డారు. అలా యాగములుగా తమ బ్రతుకులను దేవునికి సమర్పించి మండించారు, దహించారు తమ జీవితాలను, రగిల్చారు తమ జీవితాలను. అది క్రైస్తవ్యం, అది సంపూర్ణ దశ. దానిని నీకు నేర్పించటం కొరకు ప్రభువు ప్రవేశపెట్టిన ప్రాథమికమైన విషయమే రొట్టె ద్రాక్షారసము. అది ఒకటో తరగతి పాఠం. అది దాని తర్వాత నీకు చాలా పాఠాలు ఉన్నాయి. బాప్తిస్మం తీసుకున్న నువ్వు ప్రభువు రొట్టెలో ప్రభువు బల్లలో చేయి వేసి ప్రభువు కొరకు ఆలోచిస్తూ ప్రభువు పనుల కొరకు వివేచిస్తూ ఉండాలి. ప్రభు ఎలా బ్రతికాడు, నేను ఎలా బ్రతుకుతున్నాను? ప్రభువును ధరించుకున్న పౌలు ఎలా బ్రతికారు, నేను ఎలా బ్రతుకుతున్నాను? ప్రభువుచే బోధింపబడిన అపొస్తలులు ఎలా బ్రతికారు తమ శరీరాలతో, నేను ఎలా జీవిస్తున్నాను? వాళ్ళు రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం దగ్గర ఆగిపోలేదు. నేను మాత్రం ఎక్కడ ఆగిపోతున్నాను? ఎన్నేళ్ళైనా రొట్టె ద్రాక్ష రసం దగ్గరే ఆగిపోతున్నాను. తప్పించి దాని సారాంశాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నేను లేను అని మనం ఆలోచించాలి. మన భక్తి జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. ఇది ఎన్నేళ్ళైనా ఒక చోటే, పాతికేళ్ళు వచ్చినా ఒకటో తరగతిలోనే ఉన్నాడు వీడు అంటే దాని అర్థం ఏమిటండి? ఇంక వీడు ఎదగడని అర్థం. వీడు సాగడిక అయిపోయింది, వీడికి మాటలు రాదిక, మూగవాడు వీడు, వీడికి కళ్ళు కనపడవిక, గుడ్డివాడు వీడు అని మనం ఎలా ఫిక్స్ అయిపోతామో. దేవుడు కూడా ఈ క్రైస్తవులు ఇంతే ఇక వీళ్ళు మారరు. వీళ్ళు నామకార్థ క్రైస్తవులు. వీళ్ళు వీళ్ళు బాప్తిస్మంతో పుట్టింది మొదలుకుని పునర్జన్మ నుండి చచ్చేంత వరకు కూడా ఇక వీళ్ళు బ్రతికే రకాలు కాదు, వీళ్ళకి జీవించరు అనుకుంటున్నాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే నరకమేనా? తీసుకుంటున్న వాళ్ళు దేవుని కొరకు బ్రతకపోతే నరకమే. తీసుకుంటున్న వాళ్ళు ప్రభువు దశకు వెళ్ళకపోతే కష్టమే, కష్టమే ఆ బ్రతుకు, కష్టమే. అలాని తీసుకోవడం మానేయొచ్చా? ఎందుకు వచ్చిన తలపోవడం తీసుకోవడం మానేసేద్దామా? మానేస్తే నువ్వు ప్రభువులో ఎలా ఐక్యము కాగలవు? ఆయన శరీరాన్ని తినక, ఆయన రక్తాన్ని త్రాగక నువ్వు ఎలా పరిపూర్ణుడవు కాగలవు? ఎలా ఉన్నత దశకు చేరుకోగలవు నువ్వు? ఆలోచించండి క్రైస్తవ సహోదర సహోదరులారా, ఏం చేస్తున్నారు? ఎంతవరకు నేర్చుకున్నారు మీరు బైబిల్ని? మీకు ఎంతవరకు నేర్పించారు మీ సంఘాల వాళ్ళు? ఎటువైపు నడిపిస్తున్నారు మిమ్మల్ని? అక్షరార్థమైనటువంటి బ్రతుకులో ఉండిపోతున్నారా? ఏమండి అక్షరాలు ఏమున్నాయో, ప్రభు రొట్టెద్ర అక్షరసం తీసుకోమన్నాడు కాబట్టి తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారా?
వివరణ కూడా పరిశుద్ధాత్మ గారి ద్వారా చెప్పించాడు ఎందుకు తీసుకోమన్నాడు అన్నది. సంపూర్ణులు కాకుండా సంపూర్ణత్వంలోనికి ప్రవేశించక కనీసం క్రియలలో కూడా లేకుండా కేవలం విశ్వాసంలోనే నిలిచిపోయిన వాళ్ళు సంపూర్ణులు ఎలా కాగలరు? పరిపూర్ణమైన స్త్రీ అంటే ఎవరండి? పరిపూర్ణమైన స్త్రీ అంటే ఎవరు? పుట్టిన వెంటనే పరిపూర్ణమైన స్త్రీ అయిపోతుందా? అయిపోతుందా అండి? పుట్టిన పిల్ల పచ్చకంతో అయిపోతుందా? లేదు. 5 ఏడు వచ్చినప్పటికి అయిపోతుందా? కాదు. పెద్ద పాప అయింది అంటారు. పెద్ద పాప అనగా పుష్పవతి అయింది, రజస్వల పెద్ద మనిషి అయింది అంటారు. పెద్ద మనిషి అవడం అంటే పెద్ద మనిషి సంపూర్ణత్వం వచ్చేసినట్టేనా? కాదు. వివాహమైంది, వివాహం అయితే సంపూర్ణం అయిపోయినట్టేనా? కాదు. మరి ఎప్పుడు సంపూర్ణ పరిపూర్ణం అవుతుందో? ఒక స్త్రీ జీవితం బిడ్డలను కనడంతో ఆమె జీవితం పరిపూర్ణమగుతుంది. కారణం ఏంటో తెలుసా అండి? కారణం, ఒక స్త్రీ జననం ఈ లోకంలోకి జరిగిన దానికి వెనుకున్నటువంటి కారణం ఆమె బిడ్డలను కనడము. అక్కడితో ఆమె జీవితం పరిపూర్ణమగుతుంది. కంప్లీట్నెస్ అంటారు చూసారా, సంపూర్ణమగుతుంది. అలాగే ఒక క్రైస్తవుని జీవితం విశ్వాసంతో మొదలవుతుంది. అక్కడితో నిలిచిపోకూడదు, అది అక్కడ నుండి క్రియలలోనికి ప్రవేశించాలి. క్రియలలోంచి శ్రమలు ఉద్భవిస్తాయి, శ్రమలలోకి వెళ్ళాలి. క్రియలు ఉంటే శ్రమలు వస్తాయి, క్రియలలోంచి శ్రమలలోనికి వెళ్ళాలి. శ్రమలతో భయపడి ఆగిపోవడం, శ్రమలకు జడిచి వెనక్కి వచ్చేయడం కాదు, శ్రమలలోంచి సంపూర్ణత్వము పరిపూర్ణత్వంలోనికి వెళ్ళాలి. ఒక పౌలు సమర్పించుకున్నటువంటి పరిపూర్ణత్వం, పౌలు సాధించుకున్నటువంటి సంపూర్ణత్వం, ప్రాణము పెట్టి క్రీస్తు సంపాదించుకున్నటువంటి సంపూర్ణత్వము. మనము కూడా ఆ సంపూర్ణత్వాన్ని సంపాదించుకోవాలని చెబుతున్నాడండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:11-12 వచనాలు, మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను, జ్ఞాన విషయములోను ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను కలవారమగు వరకు. ఆయన ఎలాగు నియమించను, ఎలా నియమించాడు? మనము కూడా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సంపాదించుకోవాలి. ఆ స్థితికి, ఆ ఎత్తుకి మనం వెళ్ళాలి. క్రీస్తు ఎలా వెళ్ళారు? శ్రమల ద్వారా వెళ్ళాడు, సువార్త పని ద్వారా వెళ్ళాడు, ఘోరమైన బాధలు అనుభవించాడు. బ్రతికున్నది నా తండ్రి కొరకే, నేను చనిపోయినా నా తండ్రి కొరకే అనుకున్నాడు. అలాగే ప్రాణం పెట్టాడు. ఒక పౌలును చూడండి, క్రీస్తు చే పట్టబడ్డాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, సువార్త ప్రకటన ప్రారంభించాడు, శ్రమలలోనికి వెళ్ళాడు. నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం అనేంత ఎత్తుకు ఎదిగిపోయాడు. మన వాళ్ళు చాలామంది ఆ మాట మాట్లాడేస్తారు, బోధకులందరూ కూడా. దాని వెనుకున్నటువంటి విలువేంటో, కష్టమేంటో తెలియదు. మాటే కదా మాట్లాడేస్తే పోయిందే ఉంది అనుకుంటారు. అలాగే రొట్టె ద్రాక్షారసమే కదా తీసుకుంటే పోయిందే ఉంది, తీసేసుకుందాం అనుకుంటున్నారు. కానీ దేవుని పిల్లలారా, దాని వెనుకున్న ఉద్దేశాన్ని మాత్రం ఆలోచించట్లేదు. ఈ చిన్న రొట్టె ద్రాక్షారసమైన ఈ కార్యక్రమం దేన్ని సూచిస్తోందో తెలుసుకోలేకపోతున్నారు. సంపూర్ణత్వాన్ని సూచిస్తోంది, సంపూర్ణ దశకు వెళ్ళడానికి నిన్ను సిద్ధపరుస్తోంది రొట్టె ద్రాక్షారసం. నువ్వు తీసుకున్న ఆ రొట్టె, నువ్వు స్వీకరించి నువ్వు త్రాగినటువంటి ఆ ద్రాక్షారసము క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తమై నీలో పనిచేయాలి. ఆయనను నీలో నింపుకుంటున్నా నువ్వు, క్రీస్తును నింపుకుంటున్న మనము క్రీస్తు వలె కావడానికి తాపత్రయపడాలి, పరుగులు పెట్టాలి, శ్రమ అనుభవించాలి. తీసుకుని మనలో ఉంచేసుకుంటున్నాం, తీసుకుని మనలో ఉండిపోతుంది. అది మనల్ని జాగృత పరచడం లేదు అంటే మన శరీరం స్పందించట్లేదన్నమాట, మన హృదయం స్పందించట్లేదన్నమాట దేవుని కొరకు. ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు శరీరం దానికి రెస్పాండ్ అవ్వాలి, అప్పుడే బెళ్ళ పనిచేస్తుందని అర్థం. రోగం తగ్గాలి, మనలో మార్పు తీసుకురాగలగాలి. ఔషధం పనిచేయట్లేదు అంటే లోపం ఔషధంలో లేదు, మన ఒంట్లోనే ఉన్నదని మనం తెలుసుకుంటాం. మరొకటికి పనిచేస్తుంది, మనలో పనిచేయట్లేదంటే లోపం మనలోనే ఉన్నది, మన దేహంలోనే ఉన్నది. అలాగే దేవుని పిల్లలారా, రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం మనము. క్రీస్తు అంత ఎత్తుకు ఎదగలేకపోతున్నావు అంటే, ఆయన వలె పరిపూర్ణులము సంపూర్ణులము కాలేకపోతున్నావు అంటే, మన శరీరమును మన హృదయమును వాక్యమునకు లోబరచటం లేదు అని అర్థం. ఏదో నామకహా రొట్టె ద్రాక్షారసం తీసేసుకుంటున్నామే తప్పించి దాని వెనుక ఇంత గొప్పదనం ఉన్నదని గ్రహించడం లేదని అర్థం. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ, పెద్ద పెద్ద సంపాదనలు తీసుకుంటూ, ఏమండి
హ్యాపీగా వారానికి ఒకసారి చర్చికెళ్ళి వచ్చేసి చెప్పాను కదా, సూట్లు వేసుకుని ఒళ్ళు ఏమాత్రం నలకకుండా అలా కార్లో దిగి అలాగ ముందు కుర్చీలో కూర్చుని చర్చిలోకి వెళ్ళి మళ్ళీ అలాగే లేచి పువ్వుల్లా ఇంటికి వెళ్ళిపోతుంటారు. క్రైస్తవుల వాళ్ళు క్రీస్తు అలా బ్రతికాడండి. క్రీస్తు అదే తరహాలో జీవించాడు. నేటి క్రైస్తవుల్లాగే నాటి క్రీస్తు జీవితం కూడా ఉన్నదా చెప్పండి, ఆలోచించండి. మనము పొందినంత సుఖాన్ని నాటి క్రైస్తవులు, ఒక పౌలు ఏమిటి, ఒక యేసుక్రీస్తు ఏమిటి, ఒక అపోస్తలు ఏమిటి, అంత సుఖాన్ని వాళ్ళు అనుభవించారా? ఏమండి, ఎక్కడ పొంతను కుదరట్లేదు చూసారా? మనం ఏదో గొప్ప వాళ్ళలా ఫీల్ అయిపోతూ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అందుకే మనకి ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, మన కుటుంబం దీవించబడింది ఆశీర్వదించబడింది అనుకుంటూ మనం టిప్ టాప్గా తయారై ముందు కుర్చీలో కూర్చొని స్టైల్గా లేచి వెళ్ళిపోతుంటాం. రోగులా వీళ్ళు, లేకపోతే చచ్చిన శవాలా? దేవుని కొరకు ప్రయాస పడక, దేవుని కొరకు ఆలోచించక, క్రీస్తు వలె సువార్త ప్రకటన కొరకు కష్టపడని ప్రతి ఒక్కడు బలహీనుడు రోగి మొసలాడైతే వాడు ఎప్పుడో చచ్చినట్టు లెక్క. దేవుని కోసం పని చేయని వాడు, దేవుని కొరకు అలసిపోని వాడు, దేవుని కొరకు ఆలోచించని వాడు, దేవుని కొరకు అడుగులు వెయ్యని వాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడు అంటూ ఇంట్లో తనను తాను బంధించుకుని కూర్చున్నవాడు, ప్రార్థనల పేరుతో గంటల తరబడి రోజుల తరబడి కూర్చుండిపోతున్న వీళ్ళు చచ్చిన శవాలు అంటున్నాడు దేవుడు. చచ్చిన శవాలు, ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు కావాలి, సువార్త కొరకు తమ్మును తాము అమ్ముకునేవాళ్ళు కావాలి. దేవునికి ఆత్మల రక్షణే జీవిత ధ్యేయంగా బ్రతికేవాళ్ళు కావాలి. దేవునికి ఆ క్రమంలో ఘోర శ్రమలు అనుభవించేవాళ్ళు, అవసరమైతే ప్రాణాలు కూడా పెట్టేవాళ్ళు కావాలి. దేవునికి వాళ్లే వెళతారు మరణం తర్వాత పరదేశకు, అటువంటి వాళ్లే. కేవలం తిని త్రాగువాడు మాత్రమే దేవుడి దగ్గరకు వెళ్ళిపోతాడు అనుకోవడం పొరపాటు. ఇటువంటి ఒక మంచి మాట కనపడుతుంది చూడండి, లూకా సువార్త 13:26-27 వచనాలు ఏం మాట్లాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తు గారు. ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. సందర్భం మీ అందరికీ తెలుసు. 23 చూడండి, ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్మను ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. శుభ్రంగా తిని తాగి కూర్చుంటున్నారు వీళ్ళు. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి అసలు పోరాటం కాదు కదా, ప్రయత్నం కూడా చేయలేదు అన్నాడు. పోరాటం కాదు కదా, ప్రయత్నం కూడా చేయలేదు ఇటువంటి వాళ్ళు. ఆయన వచ్చాడు, వాళ్ళని తీసుకెళ్ళిపోయి తలుపు వేసాడు. తలుపేసేప్పుడు వీళ్ళు బయట నుంచి తలుపుకుంటూ అంటున్నారంట, ప్రభువా మాకు కూడా తలుపు తీయి అంటేపటికి మీరెవరో నాకు తెలియదు, ఎవరు మీరు అని యేసుక్రీస్తు అడుగుతున్నారట. అడిగేటప్పటికి వాళ్ళు అంటున్నారు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే. నీ సముఖమందు మేము తిని ఏం తిని ఏం తింటున్నారు, ఏమి తాగుతున్నారు, ఏమి తింటున్నారు, ఏమి త్రాగుచున్నారు? నీ సముఖమందు ప్రభువా ప్రతి వారం రొట్టె తింటున్నాంగా, మేము తప్ప ఎవరు ఆచరిస్తున్నారు తండ్రి మీ మాటలను? నీ సముఖమందు తిని త్రాగుచుంటిమే అని చెబుతారట. నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అందుకు ఆయన, మీరెక్కడి వారు మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయి మీరందరూ పొండి గెట్ అవుట్ అంటున్నాడు. పొండి పొండి అదేంటి ప్రభువా, ప్రతి వారం రొట్టె ద్రాక్షారసము, ఉపవాస ప్రార్థన, నెలకొకసారి దశమ భాగాలు ఇచ్చేస్తున్నాము మేము, ఎక్కడ మీటింగులు పెట్టినా వెళ్ళిపోతుంటాము మేము మానక. ఏంటండి ప్రభువులు వారు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? విషయం ఉంది, క్రైస్తవుడు అయిన తర్వాత తలుపులు బెడాయించుకొని ఇంట్లో కూర్చున్నావు నువ్వు, కేవలం ప్రార్థనలకే, సంపూర్ణ రాత్రి ప్రార్థనలకే నీ జీవితాన్ని అంకితం చేసేసావు కాబట్టే, రొట్టె ద్రాక్షరసంతోనే నువ్వు నిలబడిపోయావు కాబట్టే జ్ఞాపకం రావట్లేదు మీరెవరో అంటున్నారు ప్రభువుల వారు. ఎవరితో చెప్పుకుంటామండి, అసలు రక్షించవలసింది ఎవరు?
మన ఆత్మను కాపాడవలసింది ఎవరు, మనల్ని పరలోకానికి చేర్చవలసింది ఎవరు? ప్రభువులు వారు. ఆయనే మనల్ని ఎవరో తెలియదని మనల్ని గెంటేసేస్తే ఇంకెవరు అసలు మనకు దిక్కు? నీ సముఖమందు తినుచూ త్రాగుచూనుంటిమే అంటున్నారట. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి, 17, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని. దేవుని రాజ్యము, బాప్తిస్మం తీసుకుని రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? నో, శ్రమ పడాలి ప్రతి ఒక్కళ్ళు దేవుని కొరకు. నువ్వేం చేయగలవు? నీ వల్ల ఏదవుతుంది? శ్రమ పడాలి, సువార్త ప్రకటించాలని ప్రతి ఒక్కళ్ళు బోధకులు అయిపోతామని కోరుకుంటున్నారేమో. నో, నువ్వేం చేయగలవు? నీలో ఉన్న సత్తా ఏమిటి? నీకున్న టాలెంట్ ఏమిటి? దేవుని కొరకు నువ్వు ఎలా పరిశ్రమించగలవు? ఏం చేయగలవు? నువ్వేం చేయగలవో అది చెయ్యి. నీ శక్తి లోపం లేకుండా నువ్వు చెయ్యాలి. ఆ క్రమంలో నీకు శ్రమలు రావాలి. శ్రమ వచ్చేంతగా నువ్వు పని చెయ్యాలి, శ్రమ పడేంతగా పని చెయ్యాలి. శ్రమలు వచ్చాయి కదా అని పారిపోయి ఇంట్లో దాక్కోవడం, లేకపోతే శ్రమల కొరకు భయపడిపోవడం, అది కాదు. నువ్వు దేవుని కొరకు నిలబడ్డావంటే నీకు శ్రమ వచ్చి తీరాలి. అది అసలు సిసలైన భక్తి, అసలు సిసలైన విశ్వాసం. ఏమంటే ఉద్యోగానికి వెళ్తే మనకు కష్టం రాదండి. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడి చేసే పనులు ఉంటాయండి, కొంతమంది ఎండలో చేసే పనులు ఉంటాయండి, కొంతమంది ఎంతో ప్రమాదకరమైన ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటారండి. నిన్న కాక మొన్న శ్రీశైలం డ్యామ్లో ఫైర్ అయిందండి, ఎంతోమంది చనిపోయారు. అది రిస్క్ కదా, ఎక్కడో అండర్ గ్రౌండ్లో వాళ్ళు ఉంటారు. అలాగే తవ్వకాలు జరుపుతుంటారు, బొగ్గు గనుల్లో లోపలికి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు కదండి. ఎన్నిసార్లు అది కూలిపోయి ఎంతమంది మరణించలేదు చెప్పండి. గల్ఫ్ దేశాల్లో ఎంతో ఎత్తున ఎంతో ప్రమాదకరమైన పనులు చేస్తుంటారు, భయంకరమైన వేడిలో పనిచేసిన వాళ్ళు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలకు వెళుతూ చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అయి కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు, చివరికి వంట చేస్తూ కూడా సిలిండర్ పేలి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదండి. ఏ పనిలో ప్రమాదం లేదో చెప్పండి, ఏ పనిలో శ్రమ లేదో చెప్పండి. మీరు ఏ పనిలో శ్రమ లేదు, ప్రతి పనిలోనూ శ్రమ ఉంది. అటువంటిది దేవుని పనిలో శ్రమ పడలేమా? నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే ప్రజలందరూ కూడా, తెగులు బారిన పడి చనిపోతున్నారు, దేశాల కొరకు ప్రాణాలు పెడుతున్నారు, ప్రజలను కాపాడడం కొరకు ప్రాణాలు పెడుతున్నారు, తాము చేసుకుంటున్న ఉద్యోగాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఇన్నిటిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు, ప్రాణత్యాగాలు చేస్తున్న వాళ్ళు, శ్రమ పడుతున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, దేవుని పని కొరకు కష్టపడలేరా? కేవలం భోజనం చేసి కూర్చుంటే, రొట్టె ద్రాక్షారసం తీసుకుని కూర్చుంటే పరలోకం వెళ్ళిపోతావా? వచ్చేస్తారని దేవుడు చెబుతున్నాడా? కారణాన్ని గ్రహించని వాళ్ళు, దేవుని మనస్సును తెలుసుకునే ప్రయత్నం చేయని వాళ్ళు, తాము చేసుకు వెళుతున్నదే 100% నిజమని భ్రమపడుతున్న క్రైస్తవులు ఈనాడున్న వాళ్ళు. క్రైస్తవులు చేస్తున్నది ప్రతీదీ వాక్యానుసారంగా ఉన్నదో లేదో పరిశీలించుకోవట్లేదు. తాము చేస్తున్నది కరెక్ట్ అనుకుంటున్నారు, దేవుని దగ్గరకు తీసుకువచ్చి దాన్ని విచారించట్లేదు. ఏది సంపూర్ణత్వం? ఎలా చేరుకుంటాం మనం పరిపూర్ణత్వంలోకి? తింటే సరిపోతుందా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు అంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, సంపూర్ణత్వానికి మనం వెళ్ళాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకొనకుంటే నరకమేనా? తీసుకొని దేవుని కొరకు జీవించకపోతే మాత్రం దాని ఫలితము బహుభయంకరము. ఒకవేళ వీటన్నిటికీ భయపడి తీసుకోకుండా ప్రభువు త్యాగంలో మనం ఐక్యం కాకపోతే, ప్రభువు త్యాగాన్ని మన శరీరమందు మనం వహించుకొనకపోతే, ఆయన బలిని అణువణువు మన శరీరంలో మనం జీర్ణించుకొనకపోతే, మనం ఉత్తేజితులము కాకపోతే, దేవుని కొరకు నిలబడకపోతే, రొట్టె ద్రాక్షరసము తీసుకోకపోయినా కష్టమే. ఏదో ఆడేసి అలాగ కాసేపు నాటకం వెళ్ళిపోతాం అంటే కుదరదండి, అది కాదు క్రైస్తవ్యం. అటువంటి వాళ్ళు కారు దేవుని దగ్గరకు చేరుకునేది. దేవుని కొరకు శ్రమలు అనుభవించిన వారు, అనగా దానికి ముందు సువార్త ప్రకటించిన వారు, సువార్త ప్రకటన వల్ల శ్రమలలోనికి వెళ్ళిన వారు, శ్రమల నుండి పరిపూర్ణత్వంలోకి సంపూర్ణత్వంలోకి వెళ్ళిన వారు, అక్కడి నుండి ప్రాణాలే పెట్టేసిన వాళ్ళు మాత్రమే చేరుకునేగలిగే ఒక గొప్ప విధానము క్రైస్తవ్యం అంటే, అది పరలోకం అంటే. అటువంటి వారి కొరకు పరలోకం నిర్ణయించబడుతుంది, ఎదురు చూస్తోంది. నామకార్థంగా మిగిలిపోతున్న వాళ్ళ కొరకు కాదు పరలోకం ఉన్నది, తెలుసుకోండి క్రైస్తవులందరూ. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ఎలాంటి వాళ్ళు వెళతారు అసలు దేవుడి దగ్గరకు? అయోగ్యముగా బల్లారాధన తీసుకుంటున్న వాళ్ళు వెళ్ళిపోతారా? సారాంశాన్ని గ్రహించని వాళ్ళు వెళ్ళిపోతారా? దేవుని కొరకు క్రీస్తు వలె బ్రతకని వాళ్ళు వెళ్ళిపోతారా? వచ్చేస్తారు అని దేవుడు చెబుతున్నాడా?
ఏమండి పరలోకానికి వెళ్ళిపోవడం కేవలం రొట్టె ద్రాక్షారసం తీసుకోవడమే ప్రామాణికం అండి? అది ఉంటే సరిపోతుందని ఇంకేం అక్కర్లేదా అండి? అంత చిన్నదా అండి పరలోకం అంటే? రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే మనల్ని విమానం ఎక్కించుకుని ఇండియాకి తీసుకెళ్ళిపోతారా చెప్పండి ఎవరన్నా? ఏ ఎయిర్లైన్ కంపెనీ అయినా మనల్ని విమానం ఎక్కించుకుని ఇండియాకు ఫ్రీగా తీసుకెళ్ళిపోతారా? రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే నెల జీతం మనకి ఇచ్చేస్తాదా మన కంపెనీ? ఇచ్చేసిందా అండి? లేకపోతే కోవిడ్ నెలలో పనిచేసే వాళ్ళకి కేవలం రొట్టె ద్రాక్షారసం తీసుకుని పగలంతా స్థుతి 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 అని కూర్చుంటే నెల వచ్చేటప్పటికి జీతం చేతిలో పెట్టేస్తారా చెప్పండి? సమాధానం రోజుకి 8 గంటలు పని చేయాలి, ఓవర్ టైం ఉందంటే ఖచ్చితంగా చేసి తీరాలి, లేకపోతే నీ జీతం కోసేస్తాడు వాడు ఖచ్చితంగా. ప్రతి పనిలోనూ శ్రమ ఉంది, పని చేసిన వాడు జీతమునకు పాత్రుడు అని మనం అనుకుంటే జస్ట్ ఒక చిన్న రొట్టె మొక్క చిన్న 2-4 ద్రాక్ష చుక్కలు తాగినంత మాత్రం చేత నీకు పరలోకం ఇచ్చేస్తే, లేదా మనకు పరలోకం ఇచ్చేస్తే ఏమిటా దాని కొరక? ఇంత ఇంత సింపుల్ దాని కొరక ప్రభు అంత శ్రమ పడింది? క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏమిటి? క్రీస్తును ధరించుకోవడం అంటే ఏమిటి అసలు? క్రీస్తు వలె బ్రతకడము, క్రీస్తు వలె శ్రమలు అనుభవించడము, క్రీస్తు వలె జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేయడము, అటువంటి వారు కదా పరలోకానికి అర్హులు. 6వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడు 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలట. చూడండి దేని కొరకు వధింపబడ్డారట? వధింపబడడం అనగా నరికి వేయబడటం లేదా చంపివేయబడడం. దేని కొరకట? దేవుని వాక్యము కొరకు, తామిచ్చిన సాక్ష్యము కొరకు వధింపబడిన వాళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? సంపూర్ణత్వంలోకి వెళ్ళిపోయారు. కేవలం రొట్టె ద్రాక్షారసంతో ఆగిపోయిన వాళ్ళు కారు వీళ్ళు. వీళ్ళందరూ ఎక్కడున్నారట? బలిపీఠము క్రింద, అనగా బలిపీఠము అనగా ఈ భూగోళము, ఈ భూమి, దాని క్రింద ఉన్న భాగాలలో ఉన్నదే పాతాళ లోకము, దానిలోని ఒక భాగమే పరదైసు. ఈ పరదైసులో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. అక్కడ వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండక చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రమును వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పను. వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ప్రభువా భూమి మీద ఉన్న వాళ్ళని నువ్వు ఇంకా ఓపిక పడుతున్నావు? వాళ్ళ నిమిత్తం మేము ప్రాణాలు పోగొట్టుకున్నాం, మమ్మల్ని వధించారు వాళ్ళు, అటువంటి వాళ్ళ మీద నువ్వు జాలి పడుతున్నావంటే నువ్వు పంపు క్రీస్తుని, మేము వచ్చేస్తాం నీ దగ్గరికి త్వరగా అనేటప్పటికీ ఆయన ఏమంటున్నాడు? మీ వలె చంపబడబోవు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తవ్వాలనగా మీ వలె ప్రాణత్యాగం చేయగలిగే సంపూర్ణులు రాబోతున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాతే మీరందరూ కలిసి నా దగ్గరకు వచ్చేద్దరు, కానీ అంతవరకు కాస్త వెయిట్ చేయండి, కాస్త వెయిట్ చేయండి అని దేవుడు వాళ్ళని ఆపుతూ ఉంటే, నెమ్మది చేస్తూ ఉంటే, మనం సంపూర్ణులము కావాలి అని ఏమాత్రం ఆలోచించక, క్రీస్తు జీవితాన్ని మనం ఏమాత్రం పరిశీలించక, అర్థం చేసుకోక, కేవలం రొట్టె ద్రాక్షారసం తిని నిలిచిపోతుంటే ఈ క్రైస్తవ్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి జారిపోతుంది ఆలోచించండి. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం ఒక గొప్ప జీవన విధానము, ఏకైక జీవన విధానము క్రైస్తవ్యం అంటే. దేవుని కొరకు నిలబడగలిగే మనుషుల సమూహము సముదాయము క్రైస్తవ్యం అంటే, దేవుని జనాంగము క్రైస్తవ్యం అంటే, ఇతరులకు బోధించగలిగే సమర్థుడైన వాడు క్రైస్తవుడు అంటే, చివరకు సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడానికి వెనుతీయని వాడు క్రైస్తవుడు అంటే, క్రీస్తును ధరించుకున్నవాడంటే, బాప్తిసమం తీసుకోగానే పరలోకం కాదు, రొట్టె ద్రాక్షరసం తీసుకోగానే పరలోకం కాదు, నువ్వెన్నేళ్లు తీసుకున్నా నీకు ప్రయోజనం చేకూర్చదు అది. క్రీస్తు వలె దేవుని కొరకు పరిశ్రమించాలి, కష్టపడాలి, పౌలు వలె కష్టపడాలి, అపోస్తలుల వలె కష్టపడాలి, శ్రమలు అనుభవించాలి, సంపూర్ణత్వంలోనికి వెళ్ళాలి, ప్రాణము పెట్టాలి చివరికి, అప్పుడు కదా పరలోకము దక్కేది. ఎంతమందికి తెలిసింది? ఎంతమంది కష్టపడుతున్నారు? ఏ సంఘంలో చెబుతున్నారు చెప్పండి? ఏ సంఘంలో చెబుతున్నారు? ఏ డినామినేషన్ వాళ్ళు తమ సంఘాలకు వచ్చే భక్తులను దేవుని వైపు జాగృత పరచగలుగుతున్నారు, సత్యాన్ని బోధించగలుగుతున్నారు ఈ ప్రపంచంలో?
ఆలోచించండి, ఆలోచించండి, నిజాలను తెలుసుకోండి. మేము బోధిస్తున్నది సత్యం, ఇది యథార్థం, ఇది వాస్తవం. నాడు క్రీస్తు దేనిని బోధించాడు, నాటి అపోస్తలులు, నాటి పౌలు దేనిని ఈ సమాజానికి చాటి చెప్పారు, దానిని మాత్రమే ప్రకటిస్తున్నాము మేము. అలా ప్రకటించగలిగే ఏకైక సంఘం ఈ ప్రపంచంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ క్రైస్ట్ చర్చ్ కోవైట్. గర్వంగా చెప్పుకోగలం ఆ సంగతిని, గర్వముగా క్రైస్ట్ చర్చ్ కోవైట్ పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రపంచానికి బోధించగలదు, చెప్పగలం ఈ సంగతిని. డబ్బులు దోచుకోవడానికి కాదు, దశంభాగాల కొరకు కాదు, చందాల కొరకు కాదు, పరలోకం కొరకు. వాక్యాన్ని నమ్మి వచ్చిన విశ్వాసులను పరలోకం చేర్చడం కొరకు. అది వినడానికి ఎంత కష్టంగా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా, నిజాన్ని చెప్పి తీరుతాము. ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు అంగీకరించినా, ఎవరు అంగీకరించకపోయినా, ఎవరు మమ్మల్ని ప్రేమించినా, అభిమానించినా, ఎందరు మమ్మల్ని ద్వేషించినా, సత్యం ఎప్పటికీ అసత్యం కాక మారదు. సత్యాన్ని అసత్యంగా మార్చి చెప్పడం జరగదు. ప్రభువు కొరకు, దేవుని కొరకు, దేవుని వలన పుట్టిన వారము, దేవుని కొరకు మరణించవలసిన వారము మేము. కాబట్టి తెలుసుకోండి ఈ సత్యాన్ని, క్రైస్తవ్యాన్ని మేల్కొల్పండి, జాగృత పరచండి, నిజాలు వివరించండి, క్రైస్తవ్యానికి ఎలా బ్రతకాలో తెలియచెప్పండి. రొట్టె ద్రాక్షారసం వెనుకున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులలో ఒక భాగం ఇది. దేవుడు ఏం చెప్పినా, ఏం చెయ్యమని చెప్పినా, అది మన ఆత్మ మేలు కోరేదై ఉంటుందని మీరందరూ తెలుసుకోవాలి. మనకు ప్రయోజనం లేనిదే ఏ పని చేయమని దేవుడు చెప్పడు. మన శ్రేయస్సు కోరే, మన హితవు కోరి, మన మేలు కోరే దేవుడు అనేక ఆజ్ఞలను ఆయన బిడ్డలమైన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అవి ఒక్కొక్కసారి మనం చదవడానికి గాని అర్థం చేసుకోవడానికి గాని చాలా తేలికగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఉద్దేశం మాత్రం చాలా బలీయమైనదిగాను లోతైనదిగాను కనబడుతూ ఉంటుంది. ఆ లోతును మనం అర్థం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా దేవుని మనసును మనం గ్రహించాలి తప్పించి. అనగా ఆయన మనసు పుస్తకమైనటువంటి బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్ళి ఒక మాట చెబుతున్న దాని వెనుకున్నటువంటి కారణాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్పించి, మనకు నచ్చినట్టుగా ఊహించుకుంటూ మనం చేస్తున్నదే నిజం అని ముందుకు వెళ్ళిపోవడం చాలా ప్రమాదము అని మనకు నిన్న మొన్నటి పాఠం ద్వారా అర్థమైంది. దేవుని పిల్లలారా, ఎలా చేస్తున్నాము అన్నది కాదు ముఖ్యం. అంటే నేను చెబుతున్నది ఈ బల్లారాధన గురించి, ఎలా చేసుకుంటూ వెళుతున్నాము, ఏ రోజును చెయ్యాలి, పగలు చెయ్యాలా, రాత్రి చెయ్యాలా, ఆదివారం చెయ్యాలా, సోమవారం చెయ్యాలా అన్నది ముఖ్యం కాదు. కానీ ఈ పనిని చేయటం వెనుక ఉన్నటువంటి దేవుని ఆలోచన ఏమిటి, ఈ పని ఫలితం ఏమిటి, దీనిని జరిగించటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. రొట్టె ద్రాక్ష రసమును లేక ప్రభు బలను మొదటి శతాబ్ద కాలంలో అపోస్తలులు ఆదివారం రోజున ఆచరించడం, పాటించడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. రెండు సందర్భాలలో ఈ ఆదివారము అనే ప్రస్తావన మనకు కనిపిస్తుంది బల్లారాధనకు సంబంధించి. అంటే ఆదివారమే దీనిని తీసుకోవాలా అనే అనుమానం కొందరిలో కలుగుతుంది. తప్పనిసరిగా ఆదివారమే దీన్ని తీసుకోవాలి అనే బోధ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. మిగిలిన రోజుల్లో తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే బైబిల్లో ఆదివారం అనే ఉన్నది కదా అనేది ఇటువంటి వారి వాదన. చూడండి అపోస్తుల కార్యములు 2:46, మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు అన్నాడు. ఇంటింటా రొట్టె విరుచుచు, కేవలం ఆదివారం ఒక్కనాడే ఇంటింటా రొట్టె విరుస్తున్నట్టుగా ఇక్కడున్నదా, లేక ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు, ప్రతి దినము వాళ్ళు దీన్ని జరిగిస్తున్నట్టుగా మనకు కనపడుతున్నదా, ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. అలాగే ఆదివారము అని ఉన్నది మనకు ఎక్కడ దర్శనమిస్తుందంటే అపోస్తుల కార్యములు 20:00 చూడండి. 7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. అదిగో ఆదివారం అని ఇక్కడ ఉన్నది కదా,
అంటే మనం ఆదివారమే రొట్టె విరవాలన్నమాట. ఏ రోజున పడితే ఆ రోజున రొట్టె విరవవలసిన అవసరం లేదన్నమాట అని మాట్లాడగలిగే ఒక గుంపు బయలుదేరింది, ఒక బ్యాచ్ బయలుదేరింది. ఏమండి ఆదివారమే ఎందుకు తీసుకోవాలండి అని మీరు అడిగి చూడండి ఎవరినన్నా. ఆదివారం అని బైబిల్లో ఉన్నది కదండి, అందుకే మనం ఆదివారం తీసుకోవాలి అంటారు. ఆదివారమే తీసుకోవాలని బైబిల్లో ఏమైనా రూల్ ఉందా, ఆజ్ఞ ఉన్నదా, ఆ రోజు దాన్ని పాటించాలా? అదేమీ లేదండి. ఏ రోజున పాటిస్తున్నాం అన్నది కాదు ముఖ్యం, దానిని పాటించిన మనము ఎంతవరకు దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలుగుతున్నాము అన్నది ప్రాముఖ్యం. ఎప్పుడు తీసుకున్నావు అన్నది కాదు, ఏం చేశావు అన్నది ముఖ్యమైనది. కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన రోజు, కొందరు ప్రతి వారము ఆచరిస్తారు, మరికొందరు 15 రోజులకు ఒకసారి దాన్ని జరిగిస్తారు, మరికొందరు నెలకొకసారి తీసుకుంటారు, మరికొందరు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. ఎప్పుడు తీసుకోవాలి, ఎంతకాలమునకు తీసుకోవాలి, ఏ రోజున స్వీకరించాలి అన్నది కాదు కాని విషయం. తీసుకుంటున్న నువ్వు ఎంత భయభక్తులతో దేవుని కొరకు పనిచేస్తూ నీ జీవితాన్ని దేవునికి అంకితమిచ్చావు అన్నదే ముఖ్యమైన సంగతి. దాన్ని పక్కన పెట్టేశారు, దేనిని తీసుకున్న తర్వాత ఏ రోజున తీసుకుంటే ఏమున్నది, తీసుకున్న తరువాత ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఏం చెయ్యాలి అన్నదాన్ని విడిచిపెట్టేశారు. ఏ రోజు తీసుకోవాలన్న దాని మీద గొడవలు పడుతున్నారు. ఇంకొంతమంది అయితే పగలు తీసుకోవాలా రాత్రి తీసుకోవాలా అనే ఒక సందిగ్ధం మళ్ళీ దానిలో. ఎందుకంటే ప్రభు రాత్రి భోజనం అన్నాడు కదండి, ప్రభు తాను అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని అన్నాడు. కాబట్టి మనము కూడా రాత్రి పూటనే ఈ ప్రభువు బల్ల ఆరాధనను జరిగించాలి అని చాలా మంది ఒక కొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏమంటే రాత్రా పగల ఎప్పుడు తీసుకుంటే ఏమిటి చెప్పండి? ప్రభు రాత్రి దానిని జరిగించారు, నీకు పగల అవకాశం ఉంది, నువ్వు పగలే దాన్ని చెయ్యి, లేకపోతే నీకు రాత్రి అవకాశం ఉంది రాత్రి చెయ్యి, లేకపోతే మిట్ట మధ్యాహ్నం పాటించు ఎందుకు వచ్చింది, లేకపోతే అర్ధరాత్రి తీసుకోరాదా ఎందుకు వచ్చింది తలపోటు. నువ్వు ఎప్పుడు తీసుకుంటున్నావు అన్నది కాదు ప్రాముఖ్యం, తీసుకుంటున్న నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ఆలోచించవలసిన విషయం. ఎంత భక్తి శ్రద్ధలతో దాన్ని తీసుకుంటున్నావు అన్నది కూడా ఆలోచించవలసిన విషయం. అంతే తప్పించి ఏ సమయంలో తీసుకోవాలి అన్నది కాదు ప్రధానము. ఇలా బైబిల్ చెప్పని వాటి గురించి, బైబిల్ పట్టించుకోని వాటి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వారికంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుని అవే సత్యమని నమ్ముతూ వాటినే ఈ సమాజం మీద రుద్దుతున్నారు ఈ క్రైస్తవ బోధకులు కొందరు. వీటి గురించే ఆలోచిస్తూ వీటి గురించే చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఒక క్రైస్తవుడు పరిపూర్ణ దశకు చేరేది ఇహాసలు ఎప్పుడు చెప్పండి? క్రీస్తువులే ఎప్పుడు మారగలడు ప్రతి క్రైస్తవుడు? ఎప్పుడు దేవుని పనిలోనికి వెళ్ళగలడు? ఎప్పుడు సువార్త ప్రకటనలోనికి వెళ్ళగలడు? ఎప్పుడు ఆ ప్రకటనలో శ్రమలను ఎదుర్కొనగలడు? ఆ శ్రమలను భరిస్తూ చివరికి తన ప్రాణం పెట్టే పరిపూర్ణ దశకు ఎప్పటికి చేరుకోగలడు క్రైస్తవుడు? ఇంకా ఎప్పుడు తినాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ రోజున పాటించాలి అన్నదాని గురించే తన్నుకు చస్తూ ఉంటే ఏమండి, 10th పేసకాలేక 1కి 10 సార్లు తన్నేస్తున్నాం అనుకోండి, ప్రతి సంవత్సరం 10th ఫెయిల్ అయిపోతుంటే ఇంక నువ్వు పెద్ద చదువులకు వెళ్ళి కలెక్టర్ ఐపీఎస్ సాధించేది ఎప్పుడు చెప్పండి? ఇలా తయారయ్యారండి క్రైస్తవులు. ఏం చేస్తున్నారో తెలియట్లేదు, చేస్తున్న దాన్ని బైబిల్ దగ్గరికి తీసుకువచ్చి పరిశీలించుకోవట్లేదు, పరీక్షించుకోవట్లేదు, తాము చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటారు అంతే. గతంలో చెప్పాను మీకు, బంగారం షాప్కి వెళ్ళాం, నాకు ఈ బంగారం కావాలి అనగానే వాడు ఏదో ఇచ్చేస్తాడు, టక్కన వాడికి డబ్బులు ఇచ్చేసి దాన్ని జేబులు పెట్టుకు వచ్చేస్తామండి. అది ఒరిజినలో కాదో ఎదురుగా ఉన్న ఒక రాయితో పరీక్షించి చూసుకుంటాం మనం ఇది నిజమే అని నిర్ధారించుకున్న తర్వాతే దాని ఇంటికి తెచ్చుకుంటాం. పరీక్షించి చూసుకోవడం చాలా అవసరం, అది వాక్యమైనా ఏ వస్తువైనా సరే. వింటున్న వాక్యాన్ని కూడా పరీక్షించి పరిశీలించి చూసుకోవాలి, వింటున్నది బైబిల్లో ఉన్నదాని ప్రకారమే ఉన్నదా లేదా, దేవుని భావములకు అనుగుణముగానే ఉన్నదా లేక వాటిని వ్యతిరేకిస్తున్నదా, మనం చేస్తున్న దానిని మనం చెప్పుకుంటున్న దాన్ని దేవుడు అంగీకరిస్తాడా లేక వ్యతిరేకిస్తాడా. ఏది పడితే అది చెప్పేసుకోకూడదు, ఎలా పడితే అలా మాట్లాడేయకూడదు, ఏదంటే అది అనేసుకోకూడదు, మనకు నచ్చినట్టుగా చేసేయకూడదు ఏది కూడా. ఏది చేసినా దేవుని ఆజ్ఞలకు అనుగుణంగానే, దేవుని సూచనలకు అనుగుణంగానే ఉండాలి. అపొస్తలుల కార్యములో మనం ఎన్నోసార్లు చూసిన సందర్భం మరలా ఒకసారి చూడడం అవసరము. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము
పదకొండవ వచనం నుండి వాక్యాన్ని వింటున్న కొందరి భక్తులు ఆ వాక్యము పట్ల చూపించినటువంటి శ్రద్ధ ఎంత ఉన్నదో మీరు గమనించాలి. అక్కడ ఎవరో ఏదో చెప్పేస్తే గుడ్డిగా దాన్ని నమ్మేయలేదు వాళ్ళు. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇచ్చాడండి, వెంటనే దాన్ని చెవులు పెట్టుకు వచ్చేయం, లెక్క పెట్టుకుంటాం. అక్కడ బ్యాంకుకి వెళ్ళాం, డబ్బులు తీసుకోవాలి, విత్డ్రా చేశాం, వాడు ఇచ్చింది పట్టుకు వచ్చేయం, లెక్క పెడతాం. అక్కడ వాడు చెబుతున్న సంఖ్య, ఆ ఫిగర్ కరెక్ట్ గా ఉన్నదో లేదో, ఆ అమౌంట్ కరెక్ట్ గా ఉన్నదో లేదో మనం చూసుకున్న తర్వాతే అక్కడి నుంచి బయటపడతాం. వాక్య విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. ఎవరికి ఉండాలి శ్రద్ధ? వినేవారికి ఉండాలి శ్రద్ధ. బోధకుడు చెబుతున్నది వాక్యానుసారముగా ఉన్నదా లేదా అని పరీక్షించుకోవలసిన బాధ్యత క్రైస్తవ సమాజమున్నది. నేను వాక్యం చెబుతున్నాను, నా మాటని మీరు గుడ్డిగా నమ్మేయక నేను చెబుతున్న మాటలు అలాగున ఉన్నవో లేవో అని మీరు వాక్యాన్ని ముందు పెట్టుకుని పరిశీలించాలి. అనేక వచనాలను దగ్గరకు తీసుకువచ్చి ఆలోచించాలి. చెప్పిన ఈ మాట మరొక వచనంతో ఏమైనా విభేదిస్తోందా, లేక మరొక రచయిత రాసినటువంటి వెలిపించినటువంటి అభిప్రాయాలతో ఏమైనా వ్యతిరేకంగా కనబడుతున్నదా, లేక అన్ని వచనాలకు సానుకూలంగానే ఉన్నదా అనే విశ్లేషణ మనకు అవసరం, వివరణ మనకు అవసరం, అధ్యయనం అవసరం, పరిశోధన అవసరం. భక్తులకు అనగా వినే మీ అందరికీ కూడా ఈ తరహా శ్రద్ధ ఉండాలి. ఇక్కడ ఏం జరిగిందట, పదవచనంలో వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయ అనే ప్రాంతానికి పంపించేశారు, బెరయకు పంపించేశారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. ఎవరు వాళ్ళు? పౌలు శీల, వీళ్ళిద్దరూ ప్రవేశించారట. వీరు దశలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. ఎవరు వాళ్ళు? బెరయలో ఉన్నవాళ్ళు. బెరయలో ఉన్నవాళ్ళు దశలోనికలో ఉన్న వారి కంటే ఘనులట. ఎందుకు? ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి, కేవలం అంగీకరించడం మాత్రమే కాకుండా పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. పౌలు శీలలు చెబుతున్నది కరెక్టేనా కాదా అని వింటున్న భక్తులు పరిశీలించుకున్నారట. ఏ బోధకుడైనా చెప్పిన దానిని ఈ క్రైస్తవులు ఏనాడైనా వాక్యం దగ్గరకు వచ్చి పరీక్షించుకున్న దాఖలాలు మనకు కనపడతాయా? పెన్ను పేపర్ పట్టుకెళ్ళి మాత్రం రాసేసుకుంటాడు పెద్ద భక్తుల్లాగా ప్రతివారు. ఆ చిత్తు కాగితం ఎక్కడుంటే అది ఏరుకుని టికెట్ ముక్కల మీద వాగ్దానాల వెనక ఆ రెఫరెన్స్లు అందరూ రాసేసుకుంటారు మొనగాళ్ళు మళ్ళీ ఇంటికెళ్ళి పెద్ద చదివేసేవాళ్ళగా. ఏ ఉండదు అక్కడే అందరి ముందు షోయింగ్ అనమాట. ఒకవేళ అంత పరీక్షించే వాళ్ళైతే, అంత ఆలోచించే వాళ్ళైతే క్రైస్తవ్యపు పరిస్థితి ఈ రొట్టె ద్రాక్షరస విషయంలో ఇంత దారుణంగా ఉండి ఉండేది కాదండి. అనేక విషయాలలో, ఎన్నో విషయాలలో ఇప్పటికీ ప్రపంచ క్రైస్తవులు ఎంతో పరిణితిని సాధించేవారు, ప్రపంచాన్ని మార్చేసేవారండి, తలక్రిందులు చేసేవారు. ఇప్పటికే ఎక్కడ అవినీతి, దుర్మార్గము, వ్యభిచారము, జారత్వము, దొంగతనములు, మోసములు, కపటములు, అసలు ఇవేవి కనపడి ఉండేవి కావు ప్రపంచంలో. క్రైస్తవులు వాక్యాన్ని పరిశీలించి ఉంటే, పరీక్షించి ఉంటే, పట్టించుకుని ఉంటే, పట్టించుకోలేదు కాబట్టి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఎందుకొచ్చిన తలపోటు ఈ క్రైస్తవ్యం మనకు అనుకునేటటువంటి దుస్థితిని తెచ్చుకున్నారు ఈ రోజున క్రైస్తవులు. కాబట్టి పరీక్ష అవసరం, పరిశోధన అవసరం. దేవుడు ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు దానిని చెప్పడంలో ఆయన ఆలోచన ఏమిటి, ఇది మనం గ్రహించాలి. మన బోధకుడి ఆలోచన ఏంటన్నది కాదు అక్కడ బయలుపరచబడవలసింది. మనుషుల ఆలోచనలతో దేవుని ఆలోచనలను ఎప్పుడూ కలపకూడదు. దేవుడు ఏం చెబితే దాన్నే బోధకుడు చెప్పాలి, తప్పించి తాను అనుకున్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడానికి వీల్లేదు. ఇది కఠినమైన నిబంధన బైబిల్ చదివే వారికి, బైబిల్ అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళకి. కాబట్టి ఏ రోజున తీసుకోవాలి? ఆదివారం తీసుకోవాలా, సోమవారం తీసుకోవాలా, మంగళవారం తీసుకోవాలా? భారతదేశంలో ఆదివారం తీసుకోవడం మనకు తెలుసు. ఇప్పుడు ఎక్కడేం జరుగుతుంది? కువైట్లో ఏ రోజున తీసుకుంటున్నాం మనం సాధారణంగా? ఏమండి, ఏ రోజు తీసుకుంటున్నాం? శుక్రవారం తీసుకుంటున్నాం. మరి బైబిల్లో ఆదివారం అని ఉంది కదండి, మనం శుక్రవారం తీసుకుంటున్నాం. కాబట్టి మనందరికి ఏమిటన్నమాట? నరకము. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించావు అంటాడు అంతే అక్కడ వాడు.
బాధకుడి దగ్గరికి తీసుకెళ్ళి అడిగాం అనుకోండి, అయ్యగారు మరి ఆదివారం అని ఉంది కదండి, మనం శుక్రవారం తీసుకుంటున్నాం కదా, మన పరిస్థితి ఏమిటంటారు అని అడిగాం అనుకోండి, ఇంకేముంది నువ్వు నరకం అంటాడు అంతే ఒకటే మాట. ఎందుకు దేవుడు ఆదివారం తీసుకోమన్నాడు అంటాడు. ఏ రోజు తీసుకుంటే ఏముందరా నాయన, నువ్వు పరలోకం వెళ్తావరా కావలసిందని మాత్రం చెప్పడు. అనగా ఆచారములకు ప్రాధాన్యతలు ఇస్తున్నారు. ప్రాధాన్యతనిస్తూ దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరిస్తున్నారు నేటి క్రైస్తవ బోధకులు. బొత్తిగా బొత్తిగా. కాబట్టి అనేకులు బలహీనులు. బలహీనులు కాస్త రోగులు. ఆత్మరోగం అన్నమాటది, ఆత్మకు పట్టేసింది రోగం. నువ్వు తప్పు చేయడం వల్ల, నువ్వు అర్థం చేసుకోకపోవడం వల్ల తర్వాత ఏమవుతున్నారు, అదే ఆత్మరోగం ముదిరిపోయి మరణిస్తున్నారు, అగ్నిగుండానికి జారిపోతున్నారు. కాబట్టి ఏ రోజు తీసుకుంటున్నావు అన్నది కాదు ప్రాముఖ్యం, తీసుకున్న నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నది ప్రాముఖ్యం, దేవుని కొరకు ఏం చెయ్యగలుగుతున్నావు అన్నది ప్రాముఖ్యం, ఏం చేశావు అన్నది ప్రధానం. ఏ రోజు తీసుకుంటే ఏముంది చెప్పండి. ఏమండి కువైట్ రావటానికి మనం వీసా ఎక్స్పైర్ అయ్యేలోపు రావాలి అంతేనండి కదా. వీసా చచ్చిపోయేలోపు మనం యువతలకు అడుగు పెట్టాలి, ఏ రోజున విమాన ప్రయాణం చేస్తే ఏముందండి, ఆ ముందు రోజులు ఎప్పుడన్నా రావచ్చు. లేదు నువ్వు ఆదివారమే వెళ్ళాలి, నువ్వు సోమవారమే వెళ్ళాలి, ఆ రోజు ముహూర్తాలు బాగున్నాయి అని అనుకోండి, మరి ఎక్స్పైర్ అయిపోయి ఉంటే వీసా అప్పుడేం చేస్తావు? ముహూర్తం బాగుందన్నాడు ఓకే, ముహూర్తం బాగుంది కదా అని ముహూర్త ప్రకారం బయలుదేరావు, కువైట్లో విమానం ల్యాండ్ అయ్యేటప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది, వీసా ఎక్స్పైర్ అయిపోయింది, అప్పుడేంటి నీ పరిస్థితి? బుద్ధిహీనత అంటారు దీన్నే, బుద్ధిహీనత. కాబట్టి తీసుకోవడం ప్రాముఖ్యం, తీసుకున్న తర్వాత బ్రతకడం ప్రాముఖ్యం, నువ్వెప్పుడు తీసుకుంటున్నావు అన్నది కాదు విషయం, ప్రధానము. ఎందుకు వచ్చిన తలపోట్లేని చాలా మంది తీసుకోవడం మానేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఏమర్థమైంది మనకి, ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే మనంతట మనమే మన రెండు కాళ్ళు నరుక్కున్నట్టు లెక్క, బల్లారాధనలో చేయి వేస్తే ఏమాత్రం అటు ఇటు అయినా మనం నరకానికి పోవటం ఖాయము, ఎందుకు వచ్చిన గొడవ తీసుకోకుంటే వదిలిపోయే అంతే కదండి, తీసుకోకుంటే వదిలిపోయే. దేవుని పిల్లలారా, తీసుకోవడం చాలా చాలా అవసరము. తీసుకున్న తర్వాత బ్రతకడం ఎంత ప్రాముఖ్యమో దానికన్నా ప్రాముఖ్యము నువ్వు తీసుకోవడము. ఎందుకంటే ప్రభువుల వారు స్వయంగా అది అపోస్తలులకు అప్పగించి తద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. క్రీస్తు మరణములో, క్రీస్తు రక్తములో, క్రీస్తు శరీరములో మనం భాగస్వాములమవుతున్నాము. ఆయనను నేరుగా మనలోకి తీసుకుంటున్నాము. ఆయన త్యాగాన్ని, ఆయన రక్త తర్పణను, ఆయన ఆలోచనను, ఆయన ఆవేశాన్ని, ఆయన భావజాలమును మనలోనికి చొప్పించే ఒక అద్భుతమైన కార్యక్రమం అది బల్లారాధన, రొట్టె ద్రాక్షరసం అనగా. ఆలోచించండి, ఒకరి రక్తంతో మనం బ్రతుకుతున్నప్పుడు వారి మీద మనం ఎంత కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటాం, ఒకరి త్యాగంతో మనం జీవిస్తున్నామని మనకు అర్థమైనప్పుడు వారి పట్ల ఎంత గొప్ప ఆలోచనలు మనం కలిగి ఉంటాం, జీవితాంతం వారికి రుణపడి ఉండాలి అని మనం అనుకుంటాం. మన బ్లడ్ గ్రూప్ ఎవరికో కానీ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఉంది, మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం, తప్పనిసరిగా మనకు రక్తం ఎక్కించాలి, అటువంటి పరిస్థితుల్లో ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న ఆయన ముందుకొచ్చాడు, వచ్చి తన శరీరంలో ఉన్నటువంటి ఇంచుమించు 60% రక్తాన్ని మనకివ్వడానికి సిద్ధపడ్డాడు. అతను ఎవరో కాదు, మన కన్న తండ్రి అనుకుందాం, కాసేపు మన కన్న తండ్రి అనుకుందాం, మన కన్న తండ్రే మనకు రక్తాన్ని ఇచ్చాడు. ఇంకా మరొకరిని కూడా మనం అనుకుందాం, అతడు మన కన్న కొడుకు అనుకుందాం, కన్న కొడుకే తన రక్తాన్ని మనకిచ్చాడు. 2 నెలల్లో కానీ నెలలోపు కానీ కేవలం 40% ఉన్నటువంటి మన కొడుకు రక్తం 100%కి వెళ్ళకపోతే అతడు చచ్చిపోతాడు. అయినప్పటికీ కూడా మన బిడ్డ మన కొరకు రక్తాన్ని ఇచ్చాడు, మన ఆరోగ్యం బాగుపడింది, మనం స్పృహలోకి వచ్చాం. ఎవరిచ్చారు రక్తం అనగానే, మన అబ్బాయే ఇచ్చాడండి అని తల్లి చెప్పగానే, లేక భార్య చెప్పగానే, ఆ తండ్రి హృదయం ఎంత పులకరించిపోతుంది. అంత రక్తం ఎక్కడి నుంచి దొరికింది అంటే, మన అబ్బాయే ఇచ్చాడండి అనగానే మన కుమారుని పట్ల మన ఆలోచన ఎలా ఉంటుంది,
లేకపోతే దీనినే ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి జరిగించి మనకు తన రక్తాన్ని ఇచ్చాడు. అంత గొప్ప పని చేసిన వారి పట్ల ఆయన రక్తాన్ని మనలో కలిగి ఉన్నందుకు మనం ఎంత గొప్పగా, ఎంత కృతజ్ఞతగా, ఎంత అదృష్టంగా ఫీల్ అవుతాం. జీవితాంతం వాళ్లకు పాద సేవ చేయడానికి కూడా మనం సిద్ధపడతాం. కారణం ఏంటంటే మన బ్రతుకుకి భిక్ష ప్రసాదించిన వాళ్ళు వాళ్ళు, జీవితం అనే భిక్షను వేసిన వాళ్ళు వాళ్ళు. మనం ఎప్పుడు అలా బ్రతకగలం? ఆ త్యాగపు విలువ మనకు అర్థమైనప్పుడు. ఇప్పుడు మనకు రక్తాన్ని ఇచ్చిన వాడు చనిపోయాడు అనుకోండి, మనకు రక్తం ఇవ్వడం వల్ల మనకు ఒక కిడ్నీని దానం చేశాడు. ఎవరన్నా కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక కిడ్నీని దానం చేయడం వల్ల మిగిలిన ఒక కిడ్నీతో సర్వైవ్ అవ్వలేక, అనగా తన జీవితాన్ని తను కొనసాగించలేక చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మనకు కిడ్నీ ఇవ్వడం వల్లే చనిపోయాడు. మన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు, అతని మరణం వల్ల మనం బ్రతుకున్నాము అంటే, అతని అవయవాన్ని మనలో కలిగి ఉన్నావు అంటే, అతని పట్ల మనం ఎంత కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటాం. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? చాలా గొప్పగా ఉంటాయి. ఉండి తీరాలి ఎవరికైనా సరే గొప్పగా. అంత గొప్ప ఆలోచన నీలో ప్రవేశపెట్టడానికి, ఆయన చేసిన త్యాగమును ప్రతి మనిషిచే అర్థం చేయించడానికి తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా ప్రవేశపెట్టిన ఒక గొప్ప పద్ధతి ఈ రొట్టె ద్రాక్షారసంను తీసుకోవడం. క్రీస్తుని అర్థం చేసుకోవడానికి, ఆయనను నీలోకి పంపించడానికి, అణువణువులోకి ఆయన త్యాగమును, ఆయన ప్రేమను చొప్పించడానికి, ఆయనను జీర్ణించుకోవడానికి, జీర్ణించుకోవడానికి రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం చాలా చాలా అవసరం. ఏమంటే ఒకటి సొమ్ము మనం తింటున్నప్పుడు మనకి ఎలా ఉంటుందండి? ఆలోచించండి, ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నాం. ఆ కంపెనీ ఇస్తున్న జీతం తీసుకోవడానికి మనం చాలా కష్టపడి పనిచేస్తుంటాం. ఊరికనే కూర్చొని తీసుకోవడానికి మనసు ఒప్పదు. మనకు భోజనం పెడుతున్న కంపెనీ పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం, మన యజమాని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇది వాస్తవం అయితే క్రీస్తు వలన మనకు నిత్య జీవం రాబోతోంది, మన పాపములకు క్షమాపణ కలిగింది అనే ఒక గొప్ప సంగతి మనం అర్థం చేసుకుంటే, అర్థం చేసుకుంటే అదెంత గొప్పగా ఉంటుంది. అలా అర్థం చేసుకోవడానికి ఆయన శరీరమును, ఆయన రక్తమును మనలోనికి తీసుకోవలసిన అవసరం ఉన్నది. దీని అంతటినీ ఆలోచించాడు దేవుడు. అందుకే నన్ను జ్ఞాపకము చేసుకున్నటక్కయ్య అని యేసుక్రీస్తు గారు అంత పర్టికులర్ గా చెప్పాల్సి వచ్చింది. నన్ను జ్ఞాపకం చేసుకోండి రా, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నా శరీరాన్ని నలగగొట్టుకున్నాను. ఎలా కొట్టారో మీరు చూశారు నన్ను. ఆ త్యాగము మీలో ఉండాలి. ఒక్కసారి నా త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవసరమైతే ప్రతిరోజు చేసుకోండి, లేక ప్రతి వారము చేసుకోండి. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా నా శరీరమును మీలో నింపుకోండి, నా రక్తమును మీలో నింపుకోండి. నా వలే బ్రతకడానికి ఉద్యుక్తులు అవ్వండి. మీరు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. నా వలే మీరు కూడా బలి కావడానికి ప్రయత్నించండి. గొప్ప లోకం మీ కొరకు ఎదురు చూస్తున్నది, మీ తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నాలాంటి బిడ్డలు కావాలనుకుంటున్నాడు. మీరు తయారు కాగలరు ఎప్పుడో తెలుసా? నన్ను జ్ఞాపకము చేసుకుని నా త్యాగమును మీరు అర్థం చేసుకున్నాడు. అందుకే నా రక్తాన్ని తీసుకోండి, నా భావజాలనంతటిని మీరు గమనించగలరు. నా మాంసమును, నా శరీరమును మీరు తినండి. నా వలే మీరు కాగలరు, కాగలరు. ఏమంటే ఇంత ఆలోచనతో ఎవరైనా రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నారా? దాని వెనుకున్నటువంటి దేవుని మనస్సును గమనించారా, గ్రహించారా? ఆదివారం చేద్దామా, సోమవారం చేద్దామా? ఏమండి, పగలు చేద్దామా, రాత్రి చేద్దామా, ప్రతిరోజు చేద్దామా, వారానికి ఒకసారి చేద్దామా, లేక 2 వారాలకు ఒకసారి చేద్దామా? ద్రాక్షారసం ఎర్రగా ఉండాలా, ద్రాక్షారసం తెల్లగా ఉండాలా? వైట్ గ్రేప్ జ్యూస్ ఇవ్వచ్చా, లేకపోతే కేవలము ద్రాక్షారసమే ఇవ్వచ్చా, లేకపోతే ఏ జ్యూస్ అయినా సరే ఇవ్వచ్చా? ఏమండి, ద్రాక్షారసానికి రక్తానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఉందా? ఆయన ఏమంటున్నాడంటే రక్తమును ద్రాక్షారసముగా భావించాలి, లేదా ద్రాక్షారసమును రక్తముగా భావించాలి. నీ నోట్లో పడుతున్నది పుల్లటి రుచి లేక తీయటి రుచి కలిగినటువంటి ద్రాక్షారసం కాదు, అది నీ నాలుకకు రక్తం వలె తగలాలి.
రక్తం ఎలా ఉంటుందండి? రక్తం ఏ రుచిలో ఉంటుందండి? ఉప్పగా ఉంటుంది రక్తం, చప్పగా ఉంటుంది, నీచు వాసన వస్తుంది రక్తం. ఒకరి రక్తం మనం తాగుతున్నాము అంటే అసలు ఇంకేంటండి? సాధారణంగా రక్తం తాగేవి ఏవి? రక్తం తాగేవి నల్లులు, రక్తం తాగేవి పేళ్ళు. ఓకేనండి? మరి మనం క్రీస్తు రక్తమును తాగుచున్నాము అంటే, మనలోకి తీసుకుంటున్నాము అంటే, మన భావజాలం ఎంత గొప్పదై ఉండరు? ఎవరైనా రక్తాన్ని తాగుతారా అండి? రక్తాన్ని తాగమంటున్నాడు. నువ్వు తాగాలి. ఈ భారముతో, ఈ ఆలోచనతో ఎవరైనా రక్తాన్ని త్రాగగలుగుతున్నారా? ఒక మనిషి మాంసం మనం తినగలమా అండి? జరిగే పనేనా? ఒకరి శరీరాన్ని మనం తినగలమా? ఒక మేక మాంసం తినగలం, ఒక కోడి మాంసం తినగలం. ఓకేనా అండి? మనిషి మాంసాన్ని తినేవాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా అండి ఈ ప్రపంచంలో? నా శరీరమును తిని అంటున్నాడు. ఎందుకు తినమంటున్నాడు? ఏమిటా కఠినమైన మాటలు? దాన్ని తట్టుకోలేకే కదండి చాలా మంది వెళ్ళిపోయారు క్రీస్తును విడిచిపెట్టి. అటువంటి అప్పుడు నా శరీరమును తిని అంటున్నాడంటే మనం ఏమైనా నరరూప రాక్షసులమా? కాదు. మన కొరకు నలగొట్టబడిన శరీరాన్ని మనలోకి తీసుకుని అణువణువున జీర్ణించుకోవాలి, అణువణువున జీర్ణించుకోవాలి. ఆయన త్యాగం మనకు అర్థం కావాలి. అది జ్ఞాపకం చేసుకోవడం అంటే. ఈ జ్ఞాపకం చేసుకోవడం అనే దాన్ని వదిలేశారు. ఏ రోజు చేద్దామని కూర్చుంటున్నారు ఇప్పుడు. అదొక గొడవ. కాబట్టి కేవలం జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు. ఆయన త్యాగమును అంతటినీ మననం చేసుకుని ఆ త్యాగము, ఆ బలినంతటిని ఈ రెండు పదార్థాల రూపంలోకి మనం తీసుకుని మనలో క్రీస్తుని నిక్షిప్తపరుచుకోవాలి, నిక్షిప్తపరుచుకోవాలి. ఆయన మనలో ఉన్నాడు అనే ఆలోచనతో, ఉత్సాహంతో, నా శరీరం కూడా క్రీస్తు శరీరం వలె కావాలి, నా రక్తము కూడా క్రీస్తు రక్తము వలె చిందింపబడాలి సహోదరుల కొరకు అనే స్థాయికి, అనే స్థితికి మనం వెళ్ళాలి. దానిని మనకు నేర్పించడానికి ఆయన రక్తము ద్రాక్షారసముగాను, మనము క్రీస్తు వలె కావటము కొరకు ఆయన శరీరము రొట్టెగాను మనల్ని తీసుకోమన్నాడు. తప్పించి దాన్ని ఏదో ఆట కింద చూడడానికి, ఏదో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కాదండి. దేవుని పిల్లారు, అందుకే అయోగ్యముగా పుచ్చుకోకూడదు అంటున్నాడు. అయోగ్యం అన్నాడు కదా అని అసలు మనం మొత్తానికి పుచ్చుకోవడం మానేయడానికి ప్లాన్ చేద్దామా, తప్పించుకుందామా? క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము నీలో ఉండడం చాలా చాలా అవసరము, చాలా అవసరం. నీలో అవయవాలన్నీ ఉండటం ఎంత అవసరమో. మనిషి భూమి మీద బ్రతకడానికి దేహం లోపల అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు అన్నీ ఉండటం ఎంత అవసరమో, ఒక క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతకడానికి అతడి శరీరములోకి క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము వెళ్ళడము అంతే అవసరము. జ్ఞాపకం ఉంచుకోండి ఈ పాయింట్. అంతే అవసరం. తప్పించుకోవడానికి వీల్లేదు. అది నీకు ఆహారం అవుతుంది, నీ ఆలోచనలను బలాన్నిచ్చేదవుతుంది, నిన్ను క్రీస్తు వలె మార్చడానికి ఉపయోగపడే ఒక గొప్ప త్యాగపూరితమైనటువంటి ఆలోచనతో నిండిన పదార్థం అది. కాబట్టి తప్పనిసరిగా నువ్వు నీలోకి తీసుకొని తీరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎప్పటి వరకు తీసుకోవాలి? తప్పనిసరిగా తీసుకోవాలి. వెరీ గుడ్. ఏదో ఒక రోజు తీసుకోవాలి. చాలా బాగుంది. అయితే ఇలా ఎంతకాలం, ఎంతకాలం, ఎంతవరకు, ఎంతవరకు, మరణించేంత వరకు తీసుకోవాలా? అసలు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నాం మనం? మరణించేంత వరకు తీసుకోవాలనే ప్రశ్న వస్తే అసలు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నాం అన్న ప్రశ్న కూడా రావాలి. ఏ ఉద్దేశంతో మనం తీసుకుంటున్నాము దాన్ని? క్రీస్తు అంతటి వాళ్ళము కావటానికి మనలో ఆ ఆలోచన, ఆ క్రియలు, ఆ శ్రమలు మనలో నుండి ఉద్భవించటానికి, ఆ ఓపికను, ఆ సహనమును, ఆ త్యాగమును మనం అలవరుచుకోవడానికి దాన్ని ఒక సాధనముగా మనం ఉపయోగిస్తూ తీసుకుంటున్నాం. వెరీ గుడ్. మరణించేంత వరకు తీసుకుంటూ వెళ్ళాలా? అసలు దీనిని తీసుకోవడం వరకున్నటువంటి ఉద్దేశము ఒక క్రైస్తవుడు పరిపూర్ణుడు కావటము, పరిపూర్ణుడు కావటం. పరిపూర్ణత్వంలోకి, సంపూర్ణత్వంలోకి వెళ్ళటం అంటే నీ జీవితము క్రీస్తు వలె దేవునికి అంకితము కావటము, నీ దేహము, నీ దేహములోని రక్తము క్రీస్తు వలె దేవుని కొరకు బలి కావటము.
ఆ స్థితికి నువ్వు వెళ్లేంత వరకు నిన్ను ప్రోత్సాహపరచడానికి, నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ రొట్టె ద్రాక్షారసం ఖచ్చితంగా నీ శరీరంలో ఉండాలి. ఒక్కసారి నువ్వు ఆ స్థితికి వెళ్లిపోయిన తరువాత నీ జీవితము దేవునిదైనప్పుడు నీ శరీరము, నీ ప్రాణము, నీ రక్తము, నీకున్న ఆస్తిపాస్తులు, నీ జీవితమే, నీ దేహమే దేవునిదైనప్పుడు, ఆ స్థితికి నువ్వు వెళ్లిపోయినప్పుడు, దేవుని కొరకు నీ బ్రతుకును అంకితం చేసేసినప్పుడు, నిన్ను సిద్ధపరచడానికి అవసరమైనటువంటి ఈ చిన్న పని అవసరమా? ఆ స్థితికి మనల్ని చేర్చడానికి అవసరమైనటువంటి ఈ పద్ధతి అప్పుడు మనం దాన్ని పాటించాలా? ఆలోచించండి, ఇండియా నుండి కువైట్ రావడానికి విమానం వచ్చేసిన తర్వాత దిగనంటావా? ఇంకా బాగుందండి, గాల్లో తిరుగుతుంటే హాయిగా మెత్తగా ఉంది, బస్సు జర్నీ అయితే కుదుపులు, విమానం అయితే కుదుపులు లేవు, కాబట్టి నేను దిగను అంటావా? నాయన మీ ఊరు వచ్చి నీకు దిగిపో అంటాడు. మనం ప్రయాణాన్ని ముగించిన తర్వాత ప్రయాణ సాధనపు అవసరత మనకి ఉండదు. ఆలోచించండి, మనకి కారు దేనికి? ఒక చోటు నుండి ఒక చోటుకు మనలను చేర్చడానికి. మనకు బస్సు దేనికి? ట్రైన్ దేనికి? ఒక చోటు నుండి మరొక చోటుకు మనలను చేర్చడానికి. దేవుని పిల్లారా, ఇటీవలి కాలంలో కరోనా వచ్చి ప్రాణ పరిస్థితుల్లోకి వెళుతున్న వాళ్లకు వెంటిలేటర్ పెడుతున్నారు. మనందరికీ తెలుసు వెంటిలేటర్ అవసరత ఎప్పుడు? నీ పరిస్థితి తారుమారైనప్పుడు, నీ ఆరోగ్యం తలక్రిందులైనప్పుడు, ఊపిరితిత్తులలోకి ఆక్సిజన్ వెళ్ళక, అది బ్లడ్లో కలవక, శరీరమునకు కావలసిన ప్రాణవాయువు అందనప్పుడు, బలవంతంగా రక్తంలోకి ఆక్సిజన్ పంపించే ప్రక్రియే వెంటిలేటర్ను అమర్చడం. మనకు తెలుసు ఇది ఎప్పటి వరకు అవసరం అవుతుంది? ఎప్పటి వరకు అవసరం అవుతుంది? నువ్వు ఆరోగ్యవంతుడు అయ్యేంత వరకు అవసరము. జ్ఞాపకం ఉంచుకోండి, ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడయ్యేంత వరకు మాత్రమే అది అవసరం. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మనం వింటున్నాం, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనకు కరోనా వచ్చింది, ఇంట్లో ఉన్నాడు, బాగానే ఉంది అనుకున్నారు, ఆకస్మికంగా తిరగబెట్టింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇమ్మీడియట్ గా వెంటిలేటర్ మీదకి ఎక్కించాల్సి వచ్చింది. వెంటిలేటర్ మీద కూడా పని జరగబోయేటప్పటికి అప్పుడేం చేశారు, ఇంకొకటి ఏదో ఎక్మా లేకపోతే ఎస్మా ఏదో పేరు గుర్తు రావట్లేదు నాకు, ఆ వైద్యం మొదలు పెట్టారు. అనగా ఊపిరితిత్తులను ఆప్చేసి, పూర్తిగా ఊపిరితిత్తులను ఆప్చేసి బయట నుండి ఆక్సిజన్ అందిస్తూ రక్త సరఫరా అంతా కూడా బయట నుంచి జరిగే విధంగా, అనగా మిషన్ చూసుకునే విధంగా ఒక వైద్య ప్రక్రియను ఆయనకు అమర్చి మొత్తానికి ఆయన ప్రాణాన్ని నిలబెట్టారు. ఎప్పటి వరకు ఆ వైద్యం నీకు అవసరం? నిన్ను ఆరోగ్యవంతునిగా నిలబెట్టేంత వరకు అవసరం. ఒక్కసారి నువ్వు తిరిగి ఆరోగ్యవంతుడు అయిన తర్వాత, నేను ఆ వెంటిలేటర్ని మెళ్ళ చేసి వెళ్ళిపోతానండి, నాకు కూడా ఉంచుకుంటే బాగుంటుందంటే అసలు ఏమైనా పద్ధత అండది? అవసరమా నీకు? నీకెందుకు రాదు అంటాడు. నీ పరిస్థితి బాగానే ఉందిగా, నువ్వు ఆరోగ్యవంతుడు అయిపోయావు కదా అంటాడు. ఇప్పుడు ఆలోచించండి, రొట్టె ద్రాక్షారసం నువ్వు ఎప్పటి వరకు నీకు అవసరం? నువ్వు పరిపూర్ణుడిగా నిలబడేటంత వరకు నీకు సపోర్ట్ అవసరం. నిన్ను నడిపించడానికి ఎవరో ఒకరి సహాయం కావాలి. పసి వయసులో ఉండగా నీకు 3 చక్రాల బండి ఎప్పుడు కావాలి? నీ అంతటా నువ్వు నిలబడేంత వరకు కావాలి. నీకు సైకిల్ నేర్పించడానికి పక్కన నీకు తోడు ఎవరో ఒకడు ఉండాలి, లేకపోతే నువ్వు పడిపోతావు. ఎప్పటి వరకు అది? ఎప్పటి వరకు? నువ్వు సైకిల్ నేర్చుకునేంత వరకు. ఒక్కసారి నీ అంతట నువ్వు తొక్కగలిగే సామర్థ్యం నీకు వచ్చేసినప్పుడు ఇక నీకు సహకారం అవసరం లేదు. ఆలోచించండి, రొట్టె ద్రాక్ష రసం, మనము ప్రభువంతటి వారము కావటానికి దేవుడు నిర్దేశించినది. నువ్వు ఎప్పుడు కాగలవు మరి ప్రభు అంతటి వాడివి? ఇంకా జీవితాంతం అంతే ఉంటావా? బాల్యదేశ ఫారెక్స్ పెడతారు, సెరిలాక్ పెడతారు, లేకపోతే సెరిలాక్ ఎప్పటి వరకు పెడతారండి? దున్నపోతులాగా పుస్తకాలన్నీ భుజాన్ని వేసుకుని కాలేజీకి వెళ్తే వెళ్తే సెరిలాక్ ఆ ఫారెక్స్ డబ్బ పట్టుకెళ్తావు తింటాకి సిగ్గుందా నీకు అసలు అంటారు. దున్నపోతులు అయ్యేంత వరకు అది తినం. మనం ఏ వయసులో తినాలో ఆ వయసులోనే మనం దాన్ని తినాలి. పెద్ద అయిన తర్వాత ఏం తింటాము? ఆవకాయ పచ్చడి ఎర్రగా కలుపుకుని మింగేస్తాం. ఎంత కారమైన సరే భరించేస్తాం. కారణం ఏమిటి? మనం పెద్దాలం అయిపోయాం, పరిపూర్ణ దశ వచ్చేసింది. దేవునిలో మనం పరిపూర్ణలు అయ్యేంత వరకు దేవుడిస్తున్న ఈ సహాయాన్ని తప్పనిసరిగా మనం తీసుకుని మనలను మనం బలవంతులను చేసుకోవాలి, బలవంతులముగా తీర్చిదిద్దుకోవాలి. వన్స్ నువ్వు బలవంతుడు అయిపోయిన తర్వాత ఇహ ఏది నిన్ను కదిలించలేదు. నువ్వు కనబడుతున్న క్రీస్తువే. నీ చూపు క్రీస్తు, నీ ఆలోచన క్రీస్తు, నీ నడత క్రీస్తు,
నీ మాటలు క్రీస్తు, నీ త్యాగం క్రీస్తు. ఏ క్షణానైనా సరే దేవుని పని నిమిత్తం ప్రాణం పెట్టడానికి నువ్వు సిద్ధపడిపోయిన నాడు నిన్ను సిద్ధపరచడానికి అవసరమైన ఈ ప్రక్రియతో ఇహపనుండదు. ఆలోచించండి, ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి దేవుని పిల్లలారా, ఏదో ఆటగా తీసేసుకుంటామంటే కుదరదు, ఏదో ఆచారంగా తీసేసుకుంటామంటే కుదరదు. దాని లోతును గమనించగలగాలి, దేవుని ఉద్దేశాన్ని అంచనా వేయగలగాలి, దేవుని భావజాలంతో మన ఆలోచనలో ఏకం కావాలి, దేవుని ఎత్తుకు మనం ఎదగాలి. అంతే తప్పించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే 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 ఉన్నట్టుగా మీరు కాలమును బట్టి చూస్తే, మీలో అనేకులు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలోని మొదటి మూల పాఠము మీకు మరలా ఒకడు బోధించవలసిన పరిస్థితి ఏర్పడింది అంటున్నాడు. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు పూర్తయిన బల్లారాధన గురించి ఇంతవరకు ఈ క్రైస్తవ ప్రపంచానికి ఒక స్పష్టమైన అవగాహన లేదు అంటే దానికి కారణం ఏంటో ఆలోచించండి. పసిబాలుర దశల్లోనే ఉండిపోయారు. కాలం ఏదో కాలం మారిపోతోంది, కాలం గతించిపోతోంది, కానీ పరిణితి లేదు, పరిపక్వత లేదు, ఆలోచన లేదు, దేవుని మనసుకు దగ్గర కావడం లేదు. ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందరూ బాప్తిస్మాలు తీసుకున్నారు కాబట్టి మనం తీసేసుకోవాలి. అందరూ రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నారు కాబట్టి మనం కూడా తీసేసుకోవాలి. పెద్ద పెద్ద బాధకులు వస్తుంటారు కదండి, స్వస్థదావరం ఉన్నటువంటి పెద్ద పెద్ద బాధకులు వెళ్ళి వాడు వచ్చినప్పుడు తోసేస్తుంటాడు వీడు వెనక్కి స్థలమే చేసి. అందరూ పడిపోతుంటారు మనం పడలేదనుకోండి, అందరూ పడిపోతుంటారు. మనం పడలేకపోతే అప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, అమ్మో మనం ఏదో పాపలు అనుకుంటారు, మన జీవితంలో పాపం ఉందనుకుంటు ఎందుకు వచ్చిన కూడా మనం కూడా పడిపోద్ది వదిలిపోద్దని పడిపోతుంటారు. చాలామంది పడిపోతుంటారంటే నాకు చెప్పారు చాలామంది, నేను కూడా పడిపోయాను అండి, మేము పడిపోయామండి, ఎందుకు వచ్చిన గొడవలేని మేము పడిపోయామండి. అలా పడిపోకపోతే మనలో ఏదో దోషం ఉన్నట్టు ఆలోచించరా. ఇక ఏమండి, వాక్యాన్ని ఆలోచించరా, తెలుసుకోరా దేవుని మనసులో ఏమున్నదో. తెలుసుకోవాలి, నేర్చుకోగలగాలి, పరిశీలన చెయ్యాలి, పరిశోధన చెయ్యాలి. కాబట్టి క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టె ద్రాక్షారసాన్ని మనం తీసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు? ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన బలిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్త తర్పణను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకుని అక్కడ మొసలు కన్నీరు కార్చమనుందా? రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ఓ గొళ్ళు మన ఏడుపులండి కొంతమంది, లేకపోతే గుడ్ ఫ్రైడేకి వెళ్ళి చూడాలి. గుడ్ ఫ్రైడే రోజున ప్రభువారు మా కోసం ప్రాణం పెట్టావా, ఎంత పని జరిగిపోయింది, అసలు మేము అక్కడ ఉండుంటే నీ బదులు మేమే ప్రాణం ఇచ్చేసి ఉండేవాళ్ళం, అంత దారుణంగా ఏడుస్తుంటారు చాలామంది. అయిపోయింది, కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చేసి మళ్ళీ మామూలే అటు నుంచి అటు సినిమాకి వెళ్ళిపోతారు ఫస్ట్ షోకి. ఏమర్థమైంది సమాజానికి? ఏం నేర్చుకుంటుంది క్రైస్తవ్యం? ఏం తెలుసుకుంటున్నారు? ప్రపంచం ఎప్పుడో మారిపోయింది తెలుసా అండి. ఒక్కడు వచ్చి ప్రపంచాన్ని తలక్రిందులు చేసేసాడండి, ఒక్కడు, ఒకే ఒక్క యేసుక్రీస్తు. కేవలం 12 మంది మనుషులండి, 12 మంది మనుషులు. ఆయన బోధలను అర్థం చేసుకున్న వాళ్ళు తమ ప్రాణాలను లెక్క చెయ్యక దాన్ని సమాజానికి ప్రకటించడానికి పరుగులు పెట్టారండి, పరుగులు. ఈరోజున 350 కోట్ల మంది క్రైస్తవులు మిగిలిన సగం మందిని మార్చలేకపోతున్నారంటే ఏమిటి దాని అర్థం? 12 మంది అపోస్తులులు ఎంతమందికి ప్రకటించారో ఆలోచించండి. వారి బోధ విన్న వాళ్ళు మరెంత మందికి తెలియచెప్పుంటారో మీరు ఆలోచించండి. ఈ రోజున 2,000,000,000 క్రైస్తవులు మరొక సగాన్ని మార్చలేకపోతున్నారంటే క్రైస్తవ్యం మీద ప్రపంచానికి నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. నమ్మకాన్ని అదెంత గొప్పదో తెలియపరచలేకపోతున్నారు. క్రీస్తు మార్గము ఎంత ఉన్నతమైనదో, మోక్షానికి అది ఎలా చేరుస్తుందో తెలియచెప్పలేకపోతున్నారు. ఆశీర్వాదపు ప్రార్థనలు చేయమంటే చేస్తారు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేయమంటే చేస్తారు, స్వస్థత సభలు పెట్టమంటే పెడతారు, మళ్ళీ సత్యవాక్యాన్ని ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యాన్ని చెప్పమనండి, 1 గంట సేపు నోట్లోంచి మాట రాదు ఎవరికని. ప్రపంచం అసహించుకునే పనులన్నీ చేసుకుంటూ వెళుతున్నారు, స్టేజుల మీద ఏడవడాలు, స్టేజుల మీద గంతులు వేయడాలు, స్టేజుల మీద డ్యాన్సులు వేయడాలు,
స్వస్థత పేరుతో ప్రపంచ ప్రజలను మోసగించటాలు. మరి ఇప్పుడేమైపోయారు ఈ స్వస్థత బోధకులు? కరోనా పేషెంట్లను ఎందుకు బాగు చేయకూడదు అంటే దేవుడికి సామర్థ్యం లేదా? లేక నీ దగ్గర వరం లేదా? వరం ఏ కాలంలో అన్నా పని చేయాలి, ఎవరి దగ్గరన్నా పని చేయాలి. పోనీ విశ్వాసులకే బోల్డ్ మందికి ఈ కరోనాలు వచ్చాయి, వెళ్ళి బాగు చేయమనండి. ఎవరినన్నా సరే ప్రార్థన చేసి స్వస్థత వరంతో జరగదు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, గుడ్డెద్దు చేలోబడినట్టుగా దేవుని పట్ల వ్యవహరించకండి. చాలా ప్రమాదం అది, చాలా ప్రమాదం. సంపూర్ణ వివేకముతో పరిణితితో ఆలోచించాలి. ఎందుకంటే మనం వెళ్లవలసిన దశ పరిపూర్ణ దశ. అది ఒక మహాలోకము. చవటలు శుంఠలు ఉండే లోకం కాదది. అజ్ఞానులు అవివేకులకు అక్కడ చోటుండదు, తెలుసుకోండి. పరిపూర్ణులకు మాత్రమే అవకాశం ఉంటుంది అక్కడ అంటున్నాడు. క్రీస్తు అంతటి వాళ్లకు మాత్రమే అవకాశం. నిన్న చూశాం కదా ఎఫ్సిల్ రాసిన పత్రికలో, ఎఫ్సిల్ రాసిన పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం మనకున్నదా అది ప్రశ్న. క్రీస్తును గూర్చిన జ్ఞానమును క్రైస్తవులు కలిగి ఉన్నారా? నాకు ఎప్పుడు చూసినా క్రీస్తు నేడు లేచను, క్రీస్తు నేడు పుట్టిన, ఈ రెండేనా? ఈ రెండే. అందుకే మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది, ఏకత్వాన్ని పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, కంప్లీట్ మ్యాన్. అతనిలో ఏ లోపము లేదు. క్రైస్తవుడండి అనాలి, క్రైస్తవులండి అనిపించుకోవాలి మనం. వీడా, వీడెంత వ్యధవంటే వీడు ఖచ్చితంగా క్రైస్తవుడై ఉంటాడు అనుకునే స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. క్రైస్తవుడు అటువంటి పని చెయ్యడు అని సమాజం చెప్పుకోవలసి ఉండగా, క్రైస్తవుడంటే గొప్పవాడు అని సమాజం గుర్తించవలసి ఉండగా, ప్రపంచంలో పరమ భోగికెవడంటే వాడు క్రైస్తవుడే అనే దుస్థితికి ఈ రోజున క్రైస్తవ్యం దిగజారిపోయింది. అమెరికన్స్ విచ్చలవిడి జీవితాలు, అసహ్యమైనటువంటి సంబంధాలు, వావి వరసలు లేని వివాహ బంధాలు, మానవ సంబంధాలు కలుషితమైపోయాయి ఎక్కడికక్కడ. ఒక క్రైస్తవ దేశం, ఒక వెస్ట్రన్ కంట్రీస్ చూడండి మీరు, పెళ్ళిళ్ళు ఉండవు, కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు అందరు. డేటింగ్ లట, డేటింగ్, డేటింగ్, డేటింగ్ అంటే ఆరది మాగాడు కలిసి కొంతకాలం కాపురం చేస్తారు, బాగుంటే కొనసాగిస్తారు, లేకపోతే ఎప్పుడన్నా బ్రేకప్. వీడితో బ్రేకు, వాడితో యాక్సిలేటర్, లేకపోతే ఈమెతో బ్రేకు, ఆమెతో యాక్సిలేటర్. బ్రేకప్, బ్రేకప్, నాకు నచ్చలేదు, సింపుల్గా ఒక మాట. అతని ప్రవర్తన నాకు నచ్చలేదు, ఆమె జీవితం, ఆమె మాట తీరు నాకు నచ్చలేదు అని ఏదో ఒక కారణం చెప్పి విడిపోవడం. ఎలా మారిపోయింది చూడండి. ఎవరు వీళ్ళు? క్రైస్తవులను పేరు పెట్టుకున్న వాళ్ళు. ఇదా క్రీస్తులోని సంపూర్ణత్వం అంటే, ఇదా క్రీస్తు కొరకు బ్రతకడం అంటే. ఏమర్థం చేసుకుంటున్నాం మనం? ఎలా బ్రతుకుతున్నాం? మన జీవితంలో ఉన్న తప్పిదాలను విడిచిపెడుతున్నావా? మనసు మార్చుకుంటున్నావా? దేవుని కొరకు జీవించగలుగుతున్నావా? దేవుని కొరకు ఆలోచించగలుగుతున్నావా? లేక నానాటికి 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 మన స్థితి, మన విలువలు, మన నైతిక జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం పతనమైపోతున్నదా? సరిదిద్దుకోవాలి, లేవాలి, పరుగు పెట్టాలి, దేవుని కొరకు పరిశ్రమించాలి నిరంతరం దేవుని పనిలో. దేవుని పనికి అడుగు ముందుకు వేయాలి. పౌలు గారు ఏమంటారు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 1:9 నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకేమి అతిశయ కారణం లేదు. ఎందుకంటే సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపాడు దేవుడు. ఎందరికి లభిస్తుంది ఈ భాగ్యం అంటున్నాడు. నాకప్పు చెప్పాడు పని, సువార్త ప్రకటన, ఆయన మనసును తెలియపరచడం. అదెంత మహాభాగ్యం. ఏదన్నా దేవుని కొరకు చిన్న పని చెప్పామనుకోండి, 100,000 వంకలు చెబుతాడు ఒక్కొక్కడు. స్వామిరి పోతులు కదలరు, ఒళ్ళు కదలదు అసలు ఒక్కొక్కడికి. చురుకుదనం ఉండదు దేవుని పనిలో. మాటలు చూస్తే మళ్ళీ కోట్లు దాటేస్తాయి, చేతల్లో చూస్తే సున్నా. ఉద్యోగాన్ని బట్టి అతిశయం, చదువులను బట్టి అతిశయం, అందాన్ని బట్టి అతిశయం, అన్నిటినీ బట్టి అతిశయం. అంటే వెలగబెట్టడం అన్నమాట, ఏదో తాము గొప్పవాళ్ళు అనుకున్నట్టు. వ్యాపారాలను బట్టి అతిశయం నో. సువార్తను ప్రకటిస్తున్నవాడే పౌలే ఏమంటున్నాడు,
నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము, ఆ పనులలో ఉండవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను ఈ పని చేయకపోతే ఎలా అనుకునే వాళ్ళు ఎవరండి? నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని అనుకునే వాళ్ళు ఎవరండి? అంటే నా వల్లే జరుగుతుంది, అది కాదు ఇక్కడ ఆలోచించవలసింది. నేను నా తండ్రి పని చేయకపోతే ఎలా? అసలు నేను పుట్టినదే ఆ పని నిమిత్తము కదా అని అనుకోకపోతే ఎలా? అలా అనుకునే వాళ్ళు ఎవరు? అందుకే నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, దేవుడు నా మీద ఉంచిన భారాన్ని నేను నిర్వర్తించాలి. ఎప్పుడొస్తుంది నీలో ఈ తపన? ఎప్పుడొస్తుంది? ఎప్పుడు మనం ఆ దశకు వెళ్ళగలం? ఎప్పుడు వెళ్ళగలం? ఆయన త్యాగమును, ఆయన రక్త తర్పణను, ఆయన శరీరం నలిగిన విధానమును మనం జ్ఞాపకము చేసుకుని మన హృదయాలలో ఉంచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకే రొట్టె ద్రాక్షారసమును స్వీకరించమని దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలారా, 100% పక్కాగా చేయండి దేవుడి పని ఏదైనా సరే. మనం చేసేది దేవుడికి నచ్చాలి, దేవుడు మెచ్చాలి. శభాష్ అన్నాడు దేవుడు, మెచ్చాన్రా కొడక అన్నాడు దేవుడు మన భుజం మీద చెయ్యి వేసి. అంతేగాని ఏం చేస్తున్నావురా నువ్వు? నీ సముఖమందు తినుచూ తాగుచూ ఉంటేవి కదా ప్రభువా, ఇప్పుడు అడుగుతున్నావేడు ఏం చేస్తున్నావని అని అన్నావు అనుకో, చాచి కొడతాడు అక్కడే, పళ్ళు ఊడిపోతాయి. కాబట్టి ఏం చేసినా దేవుని మనస్సును తెలుసుకుని చెయ్యాలి, తెలుసుకుని చెయ్యాలి. దేవుని అర్థం చేసుకుని చెయ్యాలి. దేవునికి ప్రేమతో చేసి పెట్టాలి పనైనా సరే. కాబట్టి ఎప్పుడు ఆచరించాలి అన్నది కాదు ప్రాముఖ్యం. తీసుకుంటున్న నువ్వు, పాటిస్తున్న నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, దేవుని కొరకు ఏం చేస్తున్నావు అన్నది అసలు విషయం. ఏ రోజు లేక ఏ రాత్రి తీసుకుంటున్నావు అన్నది కాదు విషయం. తీసుకున్న నువ్వు నీ శరీరమును ఎలా వినియోగిస్తున్నావు అన్నది అసలు విషయం, ముఖ్యమైన విషయం. అందుకే మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. చివరిగా మనందరికీ బాగా తెలిసిన వచనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా నీ శరీరాన్ని ఆయనకు సమర్పించాలి, దేవుడికి సమర్పించాలి. అను సమర్పించాలి అంటే నా ఆస్తి దేవుని కొరకు అని నువ్వు అనగలగాలి అంటే దేవుని మనస్సు నీకు సంపూర్ణంగా అర్థం కావాలి. నా శరీరము దేవుని కొరకు, నేను బ్రతకవలసింది నా తండ్రి కొరకు అనే మాట నీ నోటి నుంచి రావాలి అంటే ప్రభువు త్యాగము, ప్రభువు జీవితము నీకు అర్థం కావాలి. ప్రభువు నిరంతరము నీ జ్ఞాపకాలలో ఉండాలి. ప్రభువు చూపిన మార్గము ఎప్పుడు నీ కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి. అలా కనపడాలి అంటే క్రీస్తు రక్తము నీలో ఉండాలి, క్రీస్తు శరీరము నీలో ఉండాలి. నువ్వు తప్పనిసరిగా ప్రభువును నీలోకి తీసుకోవాలి, నిన్ను నువ్వు బలపరుచుకోవాలి. తీసుకున్న నాడే నువ్వు బలవంతుడు అవుతావు, తీసుకుని పని చేస్తున్న నాడు నువ్వు బలవంతుడవు. నువ్వు ప్రభువంత ఎత్తుకు వెళ్ళిపోయిన తర్వాత నీకున్న సమస్తము నువ్వు దేవుని కొరకు విడిచిపెట్టి నీ ప్రాణాన్నే దేవునికి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడిపోయినంతటి పరిపూర్ణుడు అయితే అప్పుడు దీని అవసరత నీకుండదేమో తప్పించి అంతవరకు ఆ రోజు వరకు నువ్వు ప్రాణము పెట్టు దినము వరకు, లేదా ఆ నిర్ణయము నువ్వు తీసుకుని దినము వరకు, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుని దినము వరకు నీలో ఉండి నిన్ను రగిలిస్తూ ఉంటుంది క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము నిన్ను మండిస్తూ ఉంటుంది. నిప్పు కణికవలే నువ్వు రగులుతూ ఉంటావు క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము నీలో ఉన్నప్పుడు. అందుకే చెబుతున్నాడు ఏమంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించాలి. సమర్పించడం అంటే చిన్న విషయం కాదండి. ప్రభువా నేను నీకు సమర్పించేసుకున్నాను అని కబుర్లు చెబుతుంటారు. కబుర్లు చెప్పడం వేరు, వాస్తవ జీవితంలో బ్రతుకుతూ వెళ్ళడం వేరండి. ఏమండి మన వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే అదేదో పాట ఉంటుందని చందా పట్టేటప్పుడు, సమర్పణ చేతుము ప్రభువునకు నీ దేహము నీ ధనము నీ సమయము అంటారు. సమర్పణ చేయుదము ప్రభువునకు, దేహం ఇచ్చేస్తున్నట్ట, ధనం ఇచ్చేస్తున్నట్ట,
సమయం కూడా ఇచ్చేసినాట. ఎప్పుడు ఇస్తున్నాడు సమయం వీడు? వారానికి ఒకసారి ఒక గంట. ధనం ఏమి ఇచ్చేస్తున్నాడు వీడు? వీడికి మిగిలిపోయిన చిల్లర డబ్బులు, ముష్టి. దేహాన్ని ఏమి ఇచ్చేస్తున్నాడు వీడు? చర్చికి వచ్చి పడుకుంటాడు ఏదో ఒక మూల నక్కి. చర్చికి వెళ్ళి సోమరిపోతుల్లాగా నిద్రపోయే రకాలండి వీళ్ళు. మళ్ళీ పాటలు చూశారు ఎలా ఉంటాయో, సమర్పణ చేయుదము ప్రభువునకు నీ దేహము నీ ధనము నీ సమయమునట. ఇంకా ఇంకొకటి ఉంది, మాకున్న సకలాస్తులు మా ప్రభువా ఇవి నీవే కదా అనేది ఒక పాట ఉంటుందండి. నీవిచ్చు అర్పణలు నీవే మాకు ఇచ్చితివి, మాకున్న సకలాస్తులు నీవే కదా. ఏంటి ఆస్తులు? ఏకంగా ఆస్తులు దాచిచ్చేస్తాడు వీడు దేవుడికి ఆస్తులు. మరేం చేస్తున్నారు? ఉత్తిదే నోటి మాట పాట పాడేసి ఊరుకుంటున్నాడు అంతే. పైగా ఎవరిని ఉద్దేశించి పాడేస్తున్నాడు? ఎవరితో చెప్పేస్తున్నాడు? ఎవరితో చెప్పేస్తున్నాడు ఇవన్నీ? దేవుడితో చెప్పేస్తున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం పాడుతున్నారు క్రైస్తవులకు తెలుస్తుందండి? ఏమైనా ఎవరితో ఏం పలుకుతున్నారో తెలుస్తుందా? ఎవరితో ఏం పలుకుతున్నారు? సాక్షాత్తు దేవుడితో మాట్లాడేస్తున్నావు. నాకున్నవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను, నా శరీరం ఇచ్చేస్తున్నాను, సకల ఆస్తులట. మళ్ళీ పైగాను ఏదో ఒక సెంట్ ఇమ్మనండి. సకలాస్తులు, సకలాస్తులు మొత్తం ఆస్తులే. ఏదో ఒక ఎకరం ఇమ్మనండి దేవునికి, ఒక ఇల్లు ఇమ్మనండి వాడికి అసాధ్యతంతో కట్టింది. నీకెందుకు ప్రభువా? నువ్వేం చేసుకుంటావు? నువ్వేమైనా ఇంట్లో ఉంటావు? నువ్వు ఉండేది ఎక్కడో పరలోకంలో. మా ఇళ్ళు నీకెందుకు ప్రభువా? ఏదో పేదోళ్ళు. ఏమి మాట్లాడదు, ఏమి మాయండి, ఏం మాయండి. ఎవరితో మాట్లాడుతున్నారండి? ఎవరి కొరకు పాడుతున్నారండి? ఎవరిని ఆశ పెడుతున్నారండి? ఎవరినండి పెదవులతో కనపరుస్తున్నారు? ఎటు వెళ్ళిపోతుందండి ఈ క్రైస్తవ్యం? ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నారండి ఈ అమాయక భక్తులను, ఈ గొర్రెలను? ఏం మాట్లాడిస్తున్నారండి వారి చేత? ఏం పాడిస్తున్నారండి? అందుకే కదా క్రైస్తవ్యం బలహీనమైపోయింది. అందుకే కదా రోగగ్రస్తులైపోతున్నారు. దేవుని కొరకు బ్రతకాలనే తాపత్రయం ఎవరిలో ఉన్నది చెప్పండి. రోజున ఆ ఆలోచన, ఆ కసి, ఆ అంకిత భావం ఎవరిలో కనపడుతుంది చెప్పండి? పెదవులతో పలికేయటమే కదండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని అంటే నోటి మాటతో చెప్పేస్తున్నారు, మా ఆస్తి నీదే, మా శరీరం నీదే, మాకున్న సమస్తము నీవే అని తప్పించి. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురే గాని సమాజంలో నిలబడి వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెప్పగలిగేవాడు ఎవడు ఈ ప్రపంచంలో? దేవుని మాటను లోకానికి అందించటానికి తనకున్నదంతా ధారపోసేవాడు ఒక బర్నబా వలె ఎవరు? మొదటి శతాబ్దపు అపోస్తులుల వలె ఎవరు? స్వార్తను ప్రకటిద్దాం ఎవరు కలిసి వస్తారో అని అడిగాను నేను. భారతదేశంలో వాక్యాన్ని ప్రకటించే ఏర్పాటు చేద్దాం, ఎవరు కలుస్తారు నాతోటి చేయి చాపండి అన్నాను, చేతులు ఇవ్వండి అన్నాను. ఒకరిద్దరు, ఇద్దరు ముగ్గురు వచ్చారంతే. ఇంకెవడు మాట్లాడలేదు, ఎవడికాడు గప్చుప్, సైలెన్స్. ఎందుకు? మాటలు చెప్పడం వేరు, చేతల్లో చూపించటం వేరు. అదే పాట పాడమంటే, మీలో ఎవరైనా, మన పాట ఉందిగా, పరలోకం వెళతారా. బైబిల్ ఎప్పుడైనా పరిశీలించారా? ఇరుకు ద్వారమును ప్రవేశించడం మనిషికి కష్టం, అన్నదమ్ములను బంధుమిత్రులను విడిచడం కష్టం. సమస్తాన్ని సువార్తకై మీరిచ్చారా, చరస్థిరాస్తులను అమ్మి దేవునికి ఇచ్చారా అని పాట పాడమంటే మాత్రం మనకు ఫస్ట్ వచ్చేస్తుంది పాటలో. సకలాస్తులు మా ప్రభువా అవి నీవే కదా అని చెప్పడంలో మనం ఫస్ట్ వచ్చేస్తాం. ఆచరణలో మాత్రం మనం రాలేము. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం కూరుకుపోతుందండి మూఢనమ్మకాలలోను, మూర్ఖత్వాలలోను. ఇటువంటి క్రైస్తవులు కాదు దేవునికి కావలసింది. దేవుని కొరకు యథార్థముగా నిలబడేవాళ్ళు, దేవుని కొరకు సమస్తము త్యాగం చేసేవాళ్ళు కావాలి. అటువంటి వారికే కదా పరలోకం. రాత్రి చదివాం ఆ వచనం మనం. ఆ స్థితికి, ఆ ఎత్తుకు నువ్వు వెళ్ళాలి. క్రీస్తు అంతటి వాడు కావాలి. క్రీస్తు తన కొరకు వెనకేదో ఉండాలనుకోలేదండి. తాను గొప్పగా బ్రతికేయాలనుకోలేదు. తాను అందరిలోకి బాగుండాలి అని అనుకోలేదు. నా వాళ్ళందరూ బాగుండాలి అనుకున్నాడు. నా దేవుని పిల్లలందరూ బాగుండాలి అనుకున్నాడు. ఆ మనస్సు ఉందా? ఆ అంకిత భావం మనలో ఉన్నదా?
ఆ స్థితికి ఆ ఎత్తుకి మనం వెళుతున్నామా? శరీరమును దేహమును సజీవ యాగముగా దేవునికి సమర్పించగలమా లేదా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవుడికి ఇవ్వాలి. నువ్వు రొట్టె తింటావో, నువ్వు ద్రాక్ష రసం తాగుతావో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ దేహము దేవునికి ఉపయోగపడాలి. పైగా ఎలాటండి, సజీవ యాగం అంటున్నాడు. సజీవ యాగం, సజీవ యాగం అంటే ఏమిటండి? యాగం అనగా మండించడం, మంటలలో కట్టెలు వేసి నెయ్యి వేసి దాని తీవ్రతను పెంచుతూ వెళ్లేది. యాగాలు జరిగిస్తూ ఉంటారు మనకు తెలుసు భారతదేశంలో. నీ దేహమే యాగము కావాలి దేవునికి, నీ శరీరమే ఆలయము కావాలి ప్రభువుకి. నువ్వెళ్ళి ఎక్కడో ఆలయంలో కూర్చోవడం కాదు, నువ్వే ఒక ఆలయం కావాలి. నువ్వేదో నాలుగు కట్టెలేసి మంటలేయటం కాదు, నువ్వే మండాలి దేవుని కొరకు. వాక్యంతో మండాలి, వాక్యంతో ఈ సమాజాన్ని వెలిగించాలి, వాక్యంతో ప్రపంచంలో పేరుకుపోయిన చీకటిని పారద్రోలగలగాలి. అందుకు నీ శరీరాన్ని వాడు అంటున్నాడు దేవుడు. ఆ ఎత్తుకు నువ్వు ఎదగాలి అంటే క్రీస్తు త్యాగము, క్రీస్తు రక్తము నీలో ఉండాలి. అదే ఆయన దేహము, ఆయన రక్తమునకు సాదృశ్యమైన మరొక రూపంలో ఉన్నటువంటి రొట్టె ద్రాక్షారసము. కాబట్టి తీసుకోండి, తీసుకుని క్రీస్తు ఎత్తుకు ఎదగడానికి ప్రయత్నించండి, తప్పించుకోకండి. ఈరోజున ఆన్లైన్ క్లాసులు వచ్చేసాయి, ఎక్కడ చూసినా సమాజముగా కూడుకోవట్లేదు ఎవరు. సమాజముగా కూడుకుని సమష్టిగా ప్రభు బల్లను తీసుకోవట్లేదు శరీరంలోకి, లేక ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకోవట్లేదు. ఆన్లైన్లో కూర్చొని వీడు నిద్రపోతూ వింటుంటాడు కాసేపు, మెలుగు వచ్చినప్పుడు నాలంటుడు తిట్టడు అనుకుంటే ఆ గబుక్కుని వేసి కూర్చుంటాడు, లేకపోతే మళ్ళీ మత్తులో అలా దూలిపోతు ఉంటాడు, లేకపోతే పక్కన టీ పేపర్ చూసుకుంటూ ఉంటాడు, లేకపోతే అక్కడ టీవీ పెట్టి ఉంటుంది, ఇక్కడ వాక్యం పెట్టి ఉంచుతాడు, లేకపోతే ఎవడు పని వాడు చేసుకుంటుంటాడు, బద్ధకంగా కూర్చుని ఉంటారు, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇక నువ్వు ప్రభువు రక్తాన్ని ప్రభు శరీరాన్ని ఎలా తీసుకోగలవు? ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది అనుకుంటున్నావా? కాదు, సమాజముగా సమష్టిగా మనం అందరం సమావేశమై దేవుని వాక్యమును విని ఆయన జ్ఞానమును గ్రహించి, ఆయన జ్ఞానమును గ్రహించి ఆయన పనిలోకి వెళ్ళటానికి, పనిలో ఆయనంతటి వాళ్లము కావటానికి, ఆయనంతటి వాళ్లము కావటానికి ప్రభు రక్తాన్ని ప్రభు శరీరాన్ని మనం తీసుకోవాలి. అర్థమైంది కదా?